లీడర్స్లో ఒకరైనటువంటి నర్సయ్య గారితో మనం ఉన్నాం. మరి తెలంగాణ అలాగే ఆంధ్ర అలాగే జాతీయ రాజకీయాలు సమకాలీన రాజకీయ అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి మరి రాజకీయంగా పెద్దగా యాక్టివ్గా కనిపించట్లేదు, ఎందుకని నర్సయ్య గారి మధ్య? అంటే 50 సంవత్సరాల జీవితంలో అలుపెనగని కృషి చేశాము. ఇక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక అంటే ఇప్పుడు 67 దగ్గర దగ్గర వయస్సు, ఇంకా కొంచెం స్పీడ్ తగ్గించుకోవడం మంచిది, ఆరోగ్యరీత్యా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అనేది ఉద్దేశం, వేరేం లేదు. మరి ఖమ్మం జిల్లాకి జిల్లాలో సంబంధించినంత వరకు కమ్యూనిస్ట్ పార్టీలో ఇక్కడ నర్సయ్య గారి పాత్ర ఏమిటి అని అడిగితే ఏం చెప్తారు? నర్సయ్య గారి ప్రజా జీవితమే నర్సయ్య జీవితం. ప్రజా ఇక్కడ పార్టీ బలోపేతం కావడానికి ఇదంతా కూడా ఆ ప్రయాణంలో ఎవరితో ఎవరితో కలిసి ప్రయాణం చేశారు, అసలు ఏంటి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ బలంగా పునాదులు వేసుకోవడంలో మీ పాత్ర ఎంతవరకు ఉంది? అదే అంటే నేను నా బాల్యం నుంచి చెప్పాల్సి వస్తుంది. అదే మేజర్ నేను పక్కనే రావణపేట అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుట్టాను. ఓకే. మా కుటుంబం కూడా మా సిపిఎం పార్టీ. అంటే 64లో కమ్యూనిస్ట్ పార్టీ చీలినప్పుడు ఖమ్మం జిల్లా కానీ రాష్ట్రంలో కానీ సిపిఐ, ఖమ్మం జిల్లాలో అసలు సిపిఐ లేదు, మొత్తం సిపిఎంగానే నిలబడిపోయింది. మాది సిపిఎం పార్టీ కుటుంబం. 69కి వచ్చేసరికి 69లో నేను 10th చదువుతున్నప్పుడు అక్కడ పెత్తందారులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, అంత కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ సిపిఎం పార్టీ, అక్కడ పెత్తందారులు అనుకున్న వాళ్ళు తయారై వెంకటనారాయణ గారు అని ఆయన జిల్లా నాయకుడు, ఆయన సర్పంచ్ కూడా ఉన్నాడు. ఆ కుటుంబం మా కుటుంబమే దాడులు చేశారు. ఇప్పుడు మేము వదిలిపెట్టాలి ఊళ్ళో, ఊరు వదిలిపెట్టి ఖమ్మం రావాల్సి వచ్చింది. ఖమ్మంలో ఉన్నాం. అంటే దాడులకి ప్రధాన కారణం ఏంటి? అంటే వాళ్ళ పార్టీ పరంగా దాడులా? ఆ పార్టీలోనే వాళ్ళు చేసే తప్పుడు పనులన్నింటినీ వ్యతిరేకించేది. ఓహో, ఓకే. పెత్తందారు లక్షణాలు అన్నీ. అంటే ఒక ఉదాహరణ చెప్తా వాళ్ళ ఎట్లా ఉండేవాళ్ళు అనే దానికి. నేను బహుశా 6th 7th చదువుతున్నాను. సుమారుగా ఏ సంవత్సరం అది? 69. 1969 నేను 5th 6th చదువుతున్నా. ఆ చదివేటప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతుంటే సెంటర్కి పోయి నిలబడి నేను కూడా పోయాను. అప్పుడు ఎప్పుడు నాది వైటే, ఎక్కడైనా వైటే. భోజన సత్యనారాయణ గారు అని ఇప్పుడు సిపిఎం పార్టీ నాయకుడు వాళ్ళ అన్నయ్య సొంత అన్నయ్య, ఆయన ఎటు చూసి నన్ను అడిగాడు, ఈడు ఎవడు అని అడిగాడు. అడిగితే పలానా అంతమ్మ కొడుకు అని చెప్పారు. అనంతమ్మ కొడుకు అని ఈ లంజడుగులు జీతాలు చేసుకొని బతకాల్సిన లంజడుగులు తెల్లగూడ లేసుకొని చదవడానికి పోతారా అన్నాడు. అంత దోషం చేశారు. అది ఇప్పటికీ నా చెవులలో ఏర్పడుతుంది. అసలు నాకు ప్రేరణకి కారణం అది. ఒక మోడల్ చెప్పాల్సి వస్తే దాని తర్వాత మా కుటుంబం మీద దాడు, తర్వాత ఆయన మీద దాడు, వదిలిపెట్టి రావటం. మా అమ్మ మా నాన్న అక్కడే ఉన్నారు, కానీ మా అన్నయ్యలు ఇద్దరు, మా అమ్మ వీళ్ళంతా పక్క ఒకే పార్టీ అయినప్పటికీ దాడులే 69లో ఆధిపత్య అహంకారం. అయితే కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటూ ఆ పనిచేస్తూ చివరికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలు రెండు గ్రూపులు ఉన్నాయి, సిద్ధారెడ్డి వంగలరావు అని. సిద్ధారెడ్డి గ్రూప్లోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా, ఊరంతా అడిపోయింది. మా రెండు కుటుంబాలు మిగిలినాయి. ఇవి మేము ఉండలేక బయటకు వచ్చేసాం. అదొకటి, అది స్టార్టింగ్. ఓకే. రెండోది ఏంటంటే కెమెరా వైపు కూడా ఒక్కొక్కసారి చూడొచ్చు, ఒక్కొక్కసారి నా వైపు ఉండాలి, మధ్యలో అప్పుడప్పుడు. రెండోది ఏంటంటే 69 నుంచి 70 వరకు మేము 70-71 దాకా ఖమ్మంలో ఉన్నాం. నేను 70-71, 72 ఇంటర్ 10th పూర్తి చేశాను, పాస్ అయ్యాను, ఇంటర్లో ప్రవేశించాను. 72కి వచ్చేసరికి మేము మళ్ళీ ఊళ్ళోకి పోయే అవకాశం వచ్చింది. అప్పట్లో ఏ విధమైన మార్పులు వచ్చినాయి? ఆ విధమైన మార్పు అంటే గ్రామాల్లో మళ్ళీ తిరిగి ఆహ్వానించడం, వెళ్ళే పరిస్థితి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము 5 పోయాను, కానీ మా అమ్మ నేను ఉన్నాను, కానీ మా అన్నయ్యలు ఇద్దరు ఇక్కడ జాబ్ చేసేవాడు రైల్వేలో. 72లో
మళ్ళీ పోయే అవకాశం వచ్చింది. అయితే దీనికంటే ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే, ఒక్క సెకండ్, దీనికంటే ఇన్సిడెంట్ ముందు జరిగింది ఏంటంటే, 72లో మేము ఊళ్ళోకి పోవడానికంటే ముందే మా అన్నయ్యలు ఇద్దరు రైల్వే జాబ్ చేసేవాళ్ళు. ఆయన రావణపేట దాకా పోయి జాబ్ గ్యాంగ్మెన్ పోయి వచ్చేవాడు. ఈ గ్యాంగ్ పోయి వచ్చేవాడు రోజు రెగ్యులర్గా వస్తున్నారు, ఆయన బెదిరించడం చేయటం ఇవన్నీ చేస్తున్నారు. ఈలోపు ఏం జరిగిందంటే, 72 సెప్టెంబర్ 7వ తేదీన మేము ఒకళ్ళ మీద దాడి చేసి కొట్టాం, ఒకళ్ళు కొట్టాం, మా దాడి చేసి మమ్మల్ని కొట్టారు. ఆ కొట్టినప్పుడు ఏంటంటే, నేను చచ్చిపోయినని వదిలిపెట్టిపోయారు. ఓహో, ఆ తల పగిలింది, తర్వాత కాళ్ళు ఇంకే వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చచ్చిపోయాను అనుకున్నాక నా దూరం రాలేగా, తర్వాత నేను సేఫ్ అయ్యాను, పోలీసులు వచ్చారు, సేఫ్ అయిపోయాను. కరెక్ట్గా 10వ తేదీ వచ్చేసరికి మా అన్నయ్య తీసుకుపోయి చంపేశారు. అది మా కుటుంబానికి సంబంధించిన ప్రధానమైన ఘట్టం. చంపేశారు. చంపేసిన తర్వాత మళ్ళీ ఊళ్ళోకి పోయే అవకాశం వచ్చింది. ఊళ్ళోకి పోయాం. ఊళ్ళోకి పోయిన తర్వాత ఏ రోజు ఘర్షణలు, బాంబులు దాడులు అన్నీ, బాంబులు దాడులు, వాళ్ళు బాంబులు వేసి మేము బాంబులు వేసి మీకు అది రాళ్ళలాగానే ఉండేది. ఇలాంటి పోరాటాలు చాలా నడిచినాయి. ఒకరోజు జరిగిన పోరాటంలో అన్లైసెన్స్ రివాల్వర్ సిపిఐకి సంబంధించి, అప్పుడు సిపిఐకి మారిపోయారు, సిపిఐకి సంబంధించి వాళ్ళు సిపిఐ మేము మా వెంకటనారాయణ గారిని కాల్చడం కోసం ప్రయత్నం చేశారు. 5-4 రౌండ్లు పెంచినా కానీ, ఐదు ఒకటేమో డిస్టెన్స్ ఎక్కువైపోయి తగలలేదు, రెండోది ఏమో గోడకు తగిలింది, మూడోది పోల్కి తగిలింది. అయితే అది జరిగిన తర్వాత వాళ్ళ మీద దాడి చేయడం, మళ్ళీ వాళ్ళ మీద అగ్రెసివ్గా వెళ్ళిపోవడం, వాళ్ళు తప్పించుకోవడం, పారిపోవడం, ఇదంతా అయింది. సరే, టోటల్గా తీసుకున్నప్పుడు ఏంటంటే, అక్కడ మొత్తం ఒక 25 కేసులు ఉండేది నా మీద. ఉండటమే కాదు, అక్కడ క్యాంపు పెట్టారు. ఆ క్యాంపులో 2 సార్లు కొట్టారు నన్ను. కొట్టడం కూడా దారుణం. సిపిఐ వాళ్ళ, సిపిఐ వాళ్ళే కొట్టించింది. మీకు ప్రత్యర్థులు అంటే సిపిఐ వాళ్ళ, సిపిఐ వాళ్ళే కొట్టేరికేమో వామపక్ష పార్టీలు, పార్టీ గ్రూపులు. అవును, కానీ మీలో మీకే ఘర్షణ. అసలు మాకు వాగే కాంగ్రెస్ మాకు ఎక్కడ ఘర్షణ లేదు, సిపిఐకి సిపిఎంకే ఉంది. అనేక సార్లు కొట్టేది, అంటే దెబ్బలు తగలడం అక్కడనే కాదు, పోలీస్ క్యాంప్లో పెడితే కొట్టమే కాకుండా పోలీస్ స్టేషన్కి తీసిపోయి కూడా 2 చేతులు కట్టేశారు. ఈ చోతులు కట్టి ఇందులో దించేసి రోకర్ బండి పెట్టారు. రోకర్ బండి వేసి తగిలిచ్చారు. ఇక ఎలా పెడుతుంటే ఈ మొగ్గాళ్ళు అరికాళ్ళు, మొగ్గాళ్ళు మగ చేతులు అరికాళ్ళు కొట్టడం మీద ప్రీతం కొట్టారు. నన్ను కొట్టారు. అట్లా కొట్టి అదంతా నడిచిన తర్వాత తిరిగి గ్రామంలో మేము ఎస్టాబ్లిష్ అయ్యాం. బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏం జరిగిందంటే, మన ఒక కేసులో 326 కేసులో 6 నెలలు శిక్ష పడ్డది. దేనికి సంబంధించి కేసు అది? 326 అంటే అదే ఘర్షణలు కొట్టుకోవటం. వీకేం హెజిటేట్ ఏం చెప్తుందంటే, మీరు అయ్యా రాజీ పడండి రా, కొట్టుకోబాగంటారా, చచ్చిపోతారనేది ఆయన చెప్పి మళ్ళీ వాయిదాకి పోయేసరికి ఇంకో కొత్త కేసు వచ్చేది. ఇదంతా చూసి సిపిఐ వాళ్ళకి 7 మందికి మాకు 6 ఆరు నెలలు వేసాడు శిక్ష. 6 నెలలు అది జైలు శిక్ష. శిక్ష వేసాడు. సబ్ మన జిల్లా కోర్టులో అప్పీల్ చేస్తే అక్కడ ఖాయమైంది, హైకోర్టు అప్పీల్ చేసినాం, అప్పీల్ ఖాయం, అక్కడ కూడా ఖాయమైపోయింది. అంటే 75 బహుశా అది మార్చి అనుకుంటా, మార్చి ఫిబ్రవరి, ఓకే ఫిబ్రవరి నేను చంద్రదేడికి వెళ్ళాను. 6 నెలలు జైలు చేశాం. ఎమర్జెన్సీ అక్కడనే డిక్లేర్ అయింది. ఆ జైల్లో కూడా ఇంట్లో పనికి పంపించేది. ఇళ్ళల్లో పంపితే బట్టలు తుకాలి, పోలీసులు, సూపరింటెండెంట్, జైలరు, తర్వాత సబ్ జైలరు, డాక్టరు, అదే ఈ దఫేదారులు వీళ్ళకి ఇళ్ళకి పంపుతారు తక్కువ శిక్ష పడ్డాడు. నన్ను ఒక డాక్టర్ ఇంటికి పంపించారు. డాక్టర్ ఇంటికి పంపిస్తే 1-2 రోజులు చేశాను నేను. చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు, అమ్మాయి నాన్నగారు వచ్చాడు.
చూస్తే ఏ ఊరి మీద ఏంటంటే ఖమ్మం ఇట్లా పార్టీ అని, అంటే లక్ష్మణరసయ్య గారు మంచి కంటి గారు ఇద్దరు కదా, అవునన్న. ఇక అప్పుడు ఆ బట్టి బిడ్డని పిలిచి వాళ్ళు దొంగలు కాదు లేకపోతే డెకాటిషన్ కాదు, వాళ్ళు పొలిటికల్ ఫైట్ చేశారు, వాళ్ళు రాజకీయాలలో పనిచేసేవాళ్ళు. సిపిఎం పార్టీ చాలా మంచిది, వాళ్ళ పెద్ద మంచి నాయకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇట్లా పనిచేయించుకోవడం మంచిది కాదమ్మా, నువ్వు పని చేయించదు రాని అక్కడ కూర్చోబెట్టి మంచి టీవీ టైం కూర్చోండి పేపర్ చదువుకుంటూ టైంకి వెళ్ళిపోతాడు, అతను చేయించుకోలేదు తప్పు, మనం నేరం చేసిన వాళ్ళు అయితే వద్దనంటే ఇక అప్పటి నుంచి ఇక అయిపోయింది. సరే ఆరు నెలలు బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు సరిగ్గా 71-72 ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ చీలిపోయింది. అంటే 64లో భారతదేశం మొత్తం మీద చీలితే సిపిఎం చీలింది, సిపిఎం సిపిఐ చీలికొచ్చింది 71లో ఇక్కడ రజబల్లి గారు అని ఆయన పెద్ద మాస్ లీడర్, ఆయన ఖమ్మానికి 3 సార్లు ఏకగ్రీవంగా వన్ సైడ్గా గెలిచిండు. ఆయన ఖమ్మం లోకల్ పావడపల్లి సిపిఎం పార్టీలో చాలా మాస్ లీడర్గా ఉండేవాడు, మాస్ లీడరు. చాలామంది ఇప్పుడు లక్ష్మణరసయ్య గారు మంచికంటి గారు వీళ్ళందరూ తెలంగాణ పోరాటంలో పాల్గొని అనేక రకాల త్యాగాలు చేసిన వాళ్ళు, వాళ్ళతో పాటు ఈయనకి ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉండేది బాగా లీడర్. ఆయనతో పాటు నాయకులంతా కూడా ఆయన చుట్టే ఉండేవాళ్ళు. అయితే వీళ్ళందరూ పార్టీ లోపల అంతరంగిక పోరాటం చేయడం మొదలుపెట్టారు. లక్ష్మణరసయ్య గారు, మంచికంటి గారు, సత్యం గారు, ఇప్పుడు బోజడ్డి వెంకటనాయుడు గారు, వీళ్ళందరూ పార్టీ ముఖ్యమైన లీడర్లు. వీళ్ళకి వ్యతిరేకంగా ఈ రజబల్లి గారి నాయకత్వంలో పెద్ద ఫైట్ మొదలైంది ఇంటర్నల్గా. అట్లా ఫైట్ అంత డీటెయిల్స్లో పోతే చాలా టైం తీసుకుంటుంది కదా, అందులో పోను. ఫైట్ మొదలైంది గ్రూపుల కోసం, ఇదంతా కూడా ఇదంతా గ్రూపులా, ఆ గ్రూప్ ఆర్గనైజ్ అయింది. కారణం ఏంటంటే కారణం ఏంటంటే పార్టీలో ఆబ్కారీ కాంట్రాక్టర్ కానీ రోడ్ కాంట్రాక్టర్లు కానీ ఎడతిరిగి అదే మళ్ళీ ఆ ప్రధానమైన బాధ్యతల్లో ఉండకూడదని పార్టీ ఒక సర్క్యులర్ పంపించింది, నిర్ణయం చేసింది. ఓకే, ఇప్పుడు ఈ రజబల్లి గారి నాయకత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఫాలోవర్స్ అంతా కూడా కాంట్రాక్టర్లు. ఓహో, సారా కాంట్రాక్టర్లు, రోడ్డు కాంట్రాక్టర్లు, అన్ని రకాల పనులు చేసేవాళ్ళు. ఓకే ఓకే, అందుకేనంటే వాళ్ళకి ఆ ఇబ్బంది వచ్చి వీళ్ళకి వ్యతిరేకంగా మొదలు పెట్టారు. లక్ష్మణరసయ్య గారు, మంచికంటి గారు అంటే బ్రాహ్మణ్స్ వాళ్ళు కన్నారు. ఈ బాబనాళ్ళ పార్టీ బాబనాళ్ళ పార్టీ అని మొదలుపెట్టి అట్లా దాన్ని ఆ రకమైన పద్ధతుల్లో దానికి వ్యతిరేకంగా ఫైట్ అవుట్ చేయటం మొదలు పెట్టారు లోపలికి ఇంటర్నల్ గా. చాలా తప్పుడు పనులు చేశారు, పార్టీ అభ్యర్థులను ఓడించారు లోపల ఉండే వీళ్ళ తమ్మినేని సుబ్బయ్య గారని వీరభద్రం వాళ్ళ నాన్న, ఆయన మీద పార్టీ అక్కడ కాంగ్రెస్లో మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ, అందులో నుంచి కాంగ్రెస్లో కొంతమంది జీలిపోయిన తర్వాత వాళ్ళు దాడి చేస్తే ఆయన చంపడానికి ప్రయత్నం చేసి దాడి చేస్తే వాళ్ళని వాళ్ళకి షెల్టర్ ఇచ్చారు. ఇందులో గ్రూపు రజబల్లి గ్రూప్ వీళ్ళంతా వాళ్ళని డిఫెండ్ చేశారు, సుబ్బయ్య గారిని పార్టీ నుంచి తొలగించాలని నిర్ణయం మొదలుపెట్టారు. ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చారు. సుబ్బయ్య గారు అచంచలమైన విశ్వాసం కలిగిన వాడు పార్టీ అంటే, ఇక వాడు ఎవడు చెప్పినా ఎండోకు. అసలు ఆయనకి ఖమ్మం తాలూకాలో 70-80 గ్రామాలలో ఆయన పేరు చెప్తే తెలవనోడు అంటూ లేడు. ఇప్పుడు వీరభద్రానికి వచ్చిన ఫెయిత్ ఎక్కడి నుంచి అంటే ఆయనదే, వేరే ఏం ప్రత్యేక బ్యాక్గ్రౌండ్ ఆయనదే, ఈయనకేమి సంబంధం ఈయనకేమి లేదు. అలా కాకపోతే మాట చాతుర్యం ఉందో ఉన్నాయి తప్ప బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆయనదే. ఆయన్ని పార్టీ నుంచి తొలగించాలంటారు, అంటే ఆయన్ని పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా లేదు, ఇంటర్నల్ స్ట్రగుల్ నడుస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను నేను, భోజన వెంకటనాయుడు గారు అని మా ఊరు, మేమిద్దరం బయటకు వచ్చాను చూడు, ఆయనది 40-50 పుట్ల ఒడ్లు మన జొన్నలు అయితేమి, కందులు అయితేమి, పెసలు అయితేమి, ఒక 40-50 పుట్లు ఉన్నాయి. వీటిని లూటి చేయడానికి సిద్ధమైతే పార్టీ లోపల దాన్ని మనం పార్టీకి నుంచి రిప్రజెంటేషన్ చేసి పోలీస్కి ప్రొటెక్షన్ తీసుకొని పోయి తీసుకొద్దామంటే వీళ్ళు వ్యతిరేకించారు. ఈ గ్రూప్ సంబంధించినోడుగా వ్యతిరేకించారు. అప్పుడు సుబ్బయ్య గారి దగ్గరికి పోయి వీళ్ళు ఏమైనా ఈ పరిస్థితులు మొత్తం వాటిని తోలుకొని రావాలంటే ఎవరు చెప్తున్నాంటే పార్టీ అంటే ఎవరు అని అడిగిండే, అంటే మంచిగండి, చిరరావరి, సత్యం గారు వీళ్ళందరూ ఉన్నారు, మీరు చెప్తే నేను చేస్తాను. అంటే రజబల్లి గ్రూప్ ఉందే, వాళ్ళు చెప్తే కోత కోన్
ఖాతరు చేయను క్వశ్చనే లేదని చెప్పాడు. నేను చెప్పిన అంటే అప్పుడు 40-50 బండ్లు వేసుకొని తయారు చేసుకొని బండ్లు కట్టుకొని వెళ్ళిపోయాడు ఆయన. ముందు బండిలో కూర్చొని కర్ర పెట్టుకొని పోతే మా ఊరు దగ్గరికి పోగానే ఒక 200 మందికి బరసలు కత్తులు కట్టారులు పట్టుకొని వచ్చి నిలబడి ఉన్నారు. ఇది చూసి వాడు జీతగాడు ఉండిగా బండి తెలవాడు మాయా సుబ్బయ్య గారు వద్దండి అంటే మాట్లాడుకుంటే దిగిండట కింద దిగి కర్ర తీసుకొని నేను పోతాను ఇక తీసుకొని రారా అన్నాడట. నువ్వు వెనక నాయనక రారా అని నడుచుకుంటూ పోతాండి నేను ముందుకి. దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు ఎనికి పోవడం మొదలు పెట్టారు. అదేంటి అంత ఎనికిపోయి 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 వాళ్ళ ఇంట్లో పోయి వెళ్ళిపోయారు. ఈయన ఆ ఇల్లు పక్కనే ఉంటుంది. ఈ ధాన్యం ఉన్న ఇల్లు ఇది పక్కన ఉండదు. ఈ ధాన్యం ఉన్న ఇంట్లోకి ఈయన పోయిండు అందువల్ల అందులోకి పోయి నిలబడి మొత్తం కూడా మొత్తం నిప్పించేసిండు. అంతమంది కూడా డిగో ఏమి చేయలేదు. ఏం చేయాలి ఆయన ఏం చేయలేదు. ధైర్యం భయపడ్డారు. సమస్య లేదు. ఆయన అట్లా పోయిన తర్వాత వాళ్ళే పిలిచి సుబ్బయ్య గారు మీతో మాట్లాడాలి మేము మంచిది ఇవన్నీ పంపిస్తాను పంపించి ఒకటి ఉంటాను నేను మాట్లాడదాం అన్నాడు. వీళ్ళందరూ ఏది ఇంత కట్టులు కట్టారులు ఉండే విషయం సంచి సంతృయం పడు అని భయపడతాడు. అక్కర్లే మీరు భయపడాల్సిన అవసరం పోండాను. వాళ్ళు అడిపోగానే వీళ్ళు ఈయన ఈయన తీసుకొని పొలాలు చేలు పంచాయతీలు ఆయన వెంకటనాయుడు గారితో పంచాయతీలన్నీ మొత్తం చూపించాడు. చూపించిన తర్వాత ఇందుకు వచ్చినాక టీ పోసినాక తాగిన తర్వాత మీరు ఇవన్నీ చూపించారు బాగుంది కానీ వెంకటనాయుడు గారిది ఎక్కడికింత తప్పు కనపడలేదు కదా కనడు నాకు సీరియస్గా చెప్పాడు. చెప్పిన తర్వాత చెప్పి సరే మంచిది ఇంకోసారి ఇలాంటివి చేసుకోబోకండి మంచి పద్ధతి కాదని చెప్పి హితవు చెప్పి పోదంటే ఊరు బయటకు వచ్చి సాగనప్పి పోయారు. అంటే ఆయన సుబ్బయ్య గారు అంటే పార్టీకి అలాంటి ఫిగర్ ఫౌండర్స్ ఉన్నారు, నమ్మకం పిల్లర్స్ ఉన్నారు. అలాంటి పిల్లర్స్ ఉండబట్టి ఆనాడు పార్టీ చాలా త్యాగపూరితంగాను తర్వాత ఆదర్శంగాను ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు ఖమ్మం జిల్లాలో బలహీన పడిపోయిందంటే అది వస్తుంది. అయితే అది అయిపోయింది. అలాంటి ఘటనలు చాలా జరిగినాయి. అయితే ఇక్కడ మీరు మీ దృష్టికి నేను తీసుకురావాల్సింది ఏంటంటే 70-69-70 ఖమ్మం తాలూకాలో అప్పుడు యువజన సంఘం ఆర్గనైజేషన్ లేదు, మొత్తం వైండ్ అయిపోయి ఉంది. పార్టీ కూడా చాలా అప్పుడు నేను యువజన సంఘం స్టార్ట్ నా లైఫ్ స్టార్ట్ అది మాస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అనమాట. 160 గ్రామాలలో పార్టీ యువజన సంఘాన్ని ఏర్పాటు చేశాను. తిరిగి ఖాళీ నడకన ఈ ఊరు పోవటం ఆ ఊళ్ళో అయిన తర్వాత ఆడ బండి కోవటం మళ్ళీ తర్వాత ఇంక ఊరు పోవటం ఇంకో ఇటు వచ్చే పని లేదు. ఇట్లా 160 గ్రామాలలో గ్రామ కమిటీలు వేసి యువజన సంఘాన్ని స్టార్ట్ చేసి ఒక మహాసభ జరిపి దానికి నేను సెక్రటరీని వీరభద్రం ప్రెసిడెంట్ కమాండోలు తమిళనేని వీరభద్రం నాయనగాలు వచ్చినాడు. సమకాలిక నేను కొంచెం సంవత్సరం ముందు నేను కార్యదర్శిగానే ఆయన అధ్యక్షుడు ఉన్నాడు. రాని ఈ యువజన సంఘ కమిటీ పార్టీ కమిటీ అయిపోయింది. అంటే ఆ స్థాయికి ఎదిగారు. అంటే ఆ యువజన సంఘం నుంచి పార్టీ లైఫ్లోకి వచ్చాం. కరెక్ట్గా ఈ సందర్భంలోనే రజబెల్ ఎప్పుడైతే చీలిండో దీనికి బ్యాక్గ్రౌండ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఖమ్మం తాలూకా అంటే తిరుమలాయపాలెం అంటే పాలేరు ఖమ్మం ఇప్పుడు చీలిపోయినాయి. కానీ ఆనాడు ఖమ్మం కాన్స్టిట్యున్సీ అంటే ఓ బలమైన ఉద్యమం కలిగింది. ఖమ్మం అర్బను చింతకాని కొణిజర్ల ఖమ్మం రూరల్ ఈ నాలుగు కలిసి ఉండేవి. ఈ నాలుగిట్లో మొత్తం 180 గ్రామాలు ఉంటే 32 గ్రామాలు సాలిడ్ గ్రామాలు సిపిఎం పార్టీకి. ఇంకొకటి లేదుగా వేరే పార్టీకి ఖమ్మం కాన్స్టిట్యున్సీలో మొత్తం ఉన్న గ్రామాలలో 32 గ్రామాలలో సాలిడ్ ఇంకొక పార్టీ లేదు. అంత బలంగా ఉండేది. అంత బలంగా రజబలి చేరడానికంటే ముందు ఉండేది పార్టీ. రజబలి చేరిపోయినప్పుడు అసలు పొరగబెట్టు కురుసుకుపోయిండు లేదు ఎడేమి ఖమ్మంలో లేదు అర్బన్లో లేదు రూరల్లో కొంత మిగిలింది. తర్వాత చింతకాని లేదు కొండజర్ర లేదు. మొత్తం అసలు అన్ని ఊళ్ళల్లో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ఊళ్ళో మిగిలారు కమ్యూనిస్టులు తప్ప శాఖ మిగిలింది తప్ప మిగిలిన ఎక్కడ కూడా ఎక్కడ మిగిలే. అంత ఇంపాక్ట్ ఉంది మొత్తం అసలు మంచినీళ్ళు అడుగు పెడదామంటే సిపిఎం పార్టీ పేరు పెడదామంటే ఆ గ్రామాల్లో భయం అనమాట. అప్పుడు భయపడుకో చంపేసేవాళ్ళు. అంత భయమైన వాతావరణం ఉండేది. కరెక్ట్గా 1975కే జైలు నుంచి రావడమే నేను వదిలిపెట్టి కొదుమూరు వందనం స్టార్ట్ చేశాను. అప్పటికే స్టార్ట్ అయింది పార్టీ. ఒక ఇద్దరిని చంపేశారు.
సిపిఐ వాళ్ళు చంపిన తర్వాత ఇక నేను ఎంటర్ అయ్యాను. ఇక నేను ఎంటర్ అయ్యి ఆ ఊరిని కేంద్రం చేసుకొని చిందగాని మండలంలో ఉన్న 22 ఊళ్ళు దరిదాపు 18 ఊళ్ళకి విస్తరించాను నేను ఒక 5 సంవత్సరాలలో. అది కూడా ఎంత కష్టం అంటే ఒక ఊళ్ళో పట్టుకోవాలనుకుంటే కాంగ్రెస్ లేదుగా, సిపిఐ సిపిఐ నుంచి పట్టుకోవాలి, ఇందులో నుంచి పోయినప్పుడు సిపిఐ మళ్ళీ అందుల నుంచే పట్టుకొని రావాలి. అందుల నుంచి ఒక మనిషిని పట్టుకోవాలనుకుంటే ఎన్ని రాత్రులు తిండి లేక, ఎన్ని రాత్రులు నిద్ర లేక, ఎన్ని రాత్రులు బజార్లో పండుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అరుగులు ఉంటాయి కదా బజార్లలో, ఆ బజార్లలో పండుగ అడుగుల మీద పడుకునేవాడిని నేను. నడుచుకుంటూ పోయాయి మొత్తం సంజి పూజ వేసుకొని ఒక 15 రోజులు ఎటు పోయినా కానీ మళ్ళీ వచ్చే పని లేదు. అట్లా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడం, ఎవరేంటి అని చూసుకోవడం, కొంచెం మంచివాడు అంటూ వాడిని పట్టుకోవడం. మీ మీద దాడులు జరగలేదా? ఎందుకంటే నేను ఫలానా ఎవరికి తెలియదు, పార్టీకి సంబంధించిన తెలియదా? నేను అప్పటికి అంత జాగ్రత్తగా మనం అంత జాగ్రత్త పోయేవాడిని, నేను ఎందుకు పోతున్నా ఎవడు తెలియదు, నేను ఎవరినో తెలియదు. మరి ఊర్లోకి వెళ్ళాక మాట్లాడిన తర్వాత మాట్లాడేటప్పుడు అట్లేదు పార్టీని గురించి ఎందుకు మాట్లాడితే ఎవరేంటి ఎట్లుంది పరిస్థితి అయినట్టు ఇందులో మనకి అనుకూలంగా మాట్లాడేవాడు ఎవరు ఏంటి? సిపిఎం పార్టీ అంటే కొంచెం సానుభూతి చెప్పేవాడు ఉంటాడు కదా, అది పార్టీ ఉన్నప్పుడు ఇట్లుంది అట్లుంది అది ఏం చెప్పాడు. అప్పుడేమో అలాంటి వాడిని పట్టుకునేవాళ్ళం. ఓహో, ఓకే. అలాంటి వాళ్ళని పట్టుకొని నెమ్మది నెమ్మది నెమ్మదిగా వాళ్ళ దగ్గర ఓపెన్ అయ్యేవాడు, ఓపెన్ అయ్యేవాడు అయిన తర్వాత మంచిగా ఆ భక్తులు ఉన్నాయి. అయితే ఈ కృషికి, నా ఈ కృషికి వందనం కొద్దిమూరు 2 గ్రామాలు బాగా తోడ్పడ్డాయి. ఎక్కడ ఏ మండలం అది? చింతగాని మండలం. అచ్చా, ఓకే. చింతగాని మండలం. ఇద్దరు చచ్చిపోయారు. చచ్చిపోయారా, చంపబడ్డారు? చంపేశారు. అది ఆ గ్రామంలో నేను పోయిన తర్వాత, నేను పోయిన తర్వాత సాలిడ్ అయింది. ఇంకా ఇంకో పార్టీ సిపిఐ లేదు, అక్కడి నుంచి ఎగిరిపోయింది. ఓహో, ఓకే, ఓకే. దాని తర్వాత వందనం గ్రామం ఉంది, వందనంలో సాలిడ్ చేశాను. ఈ 2 గ్రామాలలో సాలిడ్ అయిపోయినాయి. ఇంకో పార్టీ సిపిఐ వాడు లేరు, వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు మొత్తం. ఒక్కడు లేడు సిపిఐ వాడు. ఈ 2 గ్రామాలకు సంబంధించిన వాళ్ళలో 30-35 మంచి మంచి మిలిటెంట్ గ్యాంగ్ సెక్షన్ ఉంది. నేను ఎటు పోయినా నాయమంటూ ఉంటారు వాళ్ళు. నేను ఏ ఊరు పోయినా ఎక్కడికి పోయినా వీళ్ళు నాయమంటూ ఉండాల్సిందే. ఆర్మీ ఉండాల్సిందే, మినహింపు లేదు. ఇది నాకు పెద్ద అడ్వాంటేజ్. నేను ఏ ఊరు పోయినా ఒక్కడిని పట్టుకున్నా, ఇద్దరిని పట్టుకున్నా, ఆ ఒక్కడి మీద ఒక్కడిని కనుక బెదిరించాలంటే నాయమడున 35 మంది గుర్తొచ్చేది, ఆ 2 ఊళ్ళు గుర్తొచ్చేది. వాళ్ళకి అవసరమైతే 500 మంది పోయి దాడి చేసే అవకాశం కూడా ఉంది. అట్లా ప్రతి గ్రామంలో పార్టీలోకి వచ్చినప్పుడు ఒక్కడొచ్చినా సరే ధైర్యంగా నిలబడేవాడు, ఎవడరా నువ్వు అని అడిగే ధైర్యం ఉండేది. అంటే ఒకటి నిలబడి ధైర్యంగా ఎవడను అడిగే పరిస్థితి వచ్చింది అంటే ఇంకొకటి కూడా ధైర్యం వస్తుంది ఆటోమేటిక్. అట్లా గ్రామాలలో అలా నిర్మించారు. దీన్ని బేస్ చేసుకొని అట్లా ప్రతి గ్రామంలో ఎస్ఎఫ్ఐ పేరుతోటో లేకపోతే ఇంకో పేరుతోటో, ఇంకో పేరుతోటో పార్టీ వారితో తెలిసిన వాళ్ళ పేరుతోటో, ఇక్కడ మన వాడు ఒకడు ఉన్నాడు ఈ ఊళ్ళో, వీడు బంధువులు ఆడుంటాడు వాడిని పట్టుకునేది. ఓకే. అట్లా బంధుత్తులిచ్చా కానీ పార్టీలిచ్చా కానీ ఎక్కడెక్కడ ఎవరున్నా తెలుసుకోవడం పట్టుకోవడం ఈ పద్ధతుల్లో 75 నుంచి 85-86 వచ్చేసరికి, 10 ఏళ్ళు వచ్చేసరికి చింతగాని మండలంలో ఫస్ట్ పార్టీకి వచ్చాం. అచ్చా. సిపిఐ బాగా వీక్ అయిపోయింది. పక్కన కొంజర్ల ఉంది, కొంజర్ల మండలం. కొంజర్ల మండలంలో తనికెళ్ళ, అమ్మపాలెం ఇవన్నీ సిపిఐకి పెట్టని కోటలు. దాన్ని మాస్కు అనేవాళ్ళు తనికెళ్ళని. ఈ అమ్మపాలెంలో అది ఒక మాటలు చెప్పాల్సి వస్తే ఎక్కడికైనా సరే మనకి కొదూరు వందరం ఎట్లయితే ఉపయోగపడేదో వాళ్ళకి ఆ ఊరు అట్లా ఉపయోగపడేది. ఓహో, అంత బేస్ వాళ్ళకి. అంత బేస్ ఉంది. అక్కడ బొక్క పెట్టాం మన చలపతిరావు అని ఒక ఆయన, సీతారాములని వీళ్ళిద్దరు వచ్చారు మన దగ్గరికి. వాళ్ళిద్దరిని బేస్ చేసుకుని ఆ గ్రామంలో అండర్ గ్రౌండ్ ఆర్గనైజ్ చేశాం. చేసేప్పుడు సత్యం గారని ఆయన పార్టీ సెక్రటరీగా ఉండేవాడు, ఖమ్మం సమితి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన సహకారంతో నెమ్మదిగా అక్కడ పట్టుకోవడం జరిగింది. ఫస్ట్ సమావేశం నేను పోయేటప్పుడు సిపిఐ నాయకుడు రోడ్డు మీద ఎదురై అడిగిపోతున్నావు అంటే ఆ మొబైల్ ఏముందని పోతున్నావు అంటే ఏముందో లేదో చూద్దామని పోతున్నాను నేను అన్నా. బెదిరింపది, ఎప్పుడు మర్డర్ చేయించాలని ఆలోచించే మనిషి నర్సయ్య, ఎప్పుడు కథం చేయించాలని ఆలోచించి ఆ మనిషి నాకు ఎదురయ్యాడు. ఎదురైతే ఆయన చెప్తే ఆయనకి సమాధానం చెప్పిన, ఏముందో చూద్దామని పోతున్నా.
అన్నాడు. అంటే సరే వెళ్ళి వెళ్ళి అన్నాడు. అన్న తర్వాత నేను పోతే 400-500 మంది పోగైనారు ఆడ జనరల్ వాడి. 500 మందితో జనరల్ వాడి జరిపాను నేను. మొత్తం దరిదాపు ఊరంతా ఒక 10% మిగిలింది తప్ప మిగిలిందంతా సిపిఎం పార్టీ అయిపోయింది ఒక 3-4 నెలల్లో. అక్కడ అరిజనవాడ మొత్తం కంప్లీట్ క్యాప్చర్ చేసాం. అరిజనవాడ చాలా కీలకమైంది. వాళ్ళకి అంతకుముందు భూములన్నీ కూడా కోల్పోయి ఉన్నారు. లోకల్ ఇష్యూస్ కూడా లోకల్ ఇష్యూ. ఒక ప్రధానమైన ఇష్యూ ఏంటంటే అక్కడ ఇనాం భూముల్ని అలసల్లో కొనేశారు. సిపిఐ వాళ్ళు మేము అంటర్ కాకముందు సిపిఐ వాళ్ళు చెప్పింది అంటే మీ భూములు మీకు ఇస్తామని చెప్పారు. డబ్బులు కూడా వసూలు చేశారు. మీ పోయిన తర్వాత ఎంత సిపిఎం అయ్యారు కదా, కరెక్ట్గా ఇష్యూ దొరికింది. ఇష్యూ దొరికి దాన్ని పట్టేశాను. పట్టేసి మొత్తం ఎవరైతే కొనారో వాళ్ళందరితో మాట్లాడి మార్కెట్ రేట్ ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇప్పించేది, వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించారు. మొత్తం 60 కుటుంబాలు, అంటే పెద్ద కుటుంబాలు 5-6 ఉండేది. అందులో పిల్ల అందులో వంశవృక్షం చాలా ఉంటుంది. ఇప్పించాను. ఇప్పించి వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి బావులు కూడా ఇప్పించాను. ఓకే ఓకే. దాని తర్వాత అప్పుడు మంచిగంటి గారు ఎమ్మెల్యేగా ఉండే, అప్పుడు మొత్తం 28 ఇళ్ళు వాళ్ళకి ఇప్పించాం. ఇట్లా ఆ ఊరు మొత్తంగా చెప్తే 85 ఇళ్ళు ఇప్పించాం. ఓకే ఓకే. ఎస్సీలలో బీసీలలో కాంక్రీట్గా మనం తయారైపోయాం. ఇలాంటి స్థితి వచ్చిన తర్వాత పక్కన తనికెళ్ళలో మళ్ళీ ప్రవేశం పెట్టాం. పెట్టి అసలు మిలిటెంట్ సెక్షన్ అంతా మనకు వచ్చేసింది. అవసరమైతే వడ్డేరుల వాళ్ళు షాకులు ఈటెలు బాటిల్ని తీసుకుని వచ్చేవాళ్ళు. గజగజ వణికిచ్చాం. ఇట్లా మొత్తం కొంజర్రలో కూడా దాదాపు మేజర్ వచ్చేసింది. అర్బన్ మండలంలో నేను చెప్తేనే సాలిడ్ గ్రామాలు అర్బన్ మండలంలో ఎక్కువ ఉన్నాయి. 15-16 గ్రామాలు అర్బన్ మండలం ఉన్నాయి. ఈ అర్బన్ మండలంలో సిపిఎం పార్టీ దరిదాపు లేదు. ఓకే ఓకే. ఒక్కొక్క గ్రామంలో మనం మొదలు పెట్టుకుంటూ వచ్చాము. అన్ని గ్రామాల దగ్గర 10-12 గ్రామాలలో పార్టీని ఏర్పాటు చేసి రఘునాథపాలెం అనే గ్రామంలో అది సిపిఐకి బలమైన కోట అది, అక్కడ ప్రవేశించాము. మద్దిని కోటయ్య గారని ఆయన సిపిఐ నాయకుడు ఉండి మొత్తం ఊరి మీద గ్రిప్ ఉంది ఆయనకి. మద్దిని రంగయ్య అని వాళ్ళ అన్నయ్య. అన్నయ్యకి అన్నయ్యని ఏడిపించుకునేవాడు బాగా, బానిసలకు చూసేవాడు. మా పసిపిఎం పార్టీ దగ్గరకు వాళ్ళు వాళ్ళ దగ్గర మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయ్యి మళ్ళీ ఆ ఊళ్ళో మేజర్ అయిపోయింది. ఇట్లా అర్బన్ మండలం కానీ కొంజల్ల కానీ కానీ ఇవన్నీ కూడా ఒక 15-20 సంవత్సరాలు. ఇవన్నీ కూడా ఆనాడు కమ్యూనికేషన్స్ కూడా లేవు, రహదారులు కూడా లేవు, డొంకలు ఉండేది, దీంతో దిగబడాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితుల్లో తిండి లేక ఇబ్బందులు పెడుతూ కొదువురు నుంచి మకాం వేసి కొదువురు నుంచి 5 సంవత్సరాలు నేను రాలే అసలు ఇటు ఆ ఊళ్ళో ఉండి చుట్టుపోయిరావడం రాత్రిపూట అడిగి రావడం. ఆ బదులలో కష్టపడి పనిచేస్తాం, సైకిల్ నడిచి. దరిదాపు ఏంటంటే ఇప్పుడు చెప్పిన 60-70 గ్రామాలు నేను పార్టీ నిర్మాణం ఇట్లా చేసిన 60-70 గ్రామాలు ఉన్నాయి. ఇక నర్సయ్య లేదు, నర్సయ్య కాకుండా సిపిఎం పార్టీ లేదు ఆడ ఒక మాట చెప్పాల్సి వస్తే. మరి ఇంత చేసిన మీకు మరి ఎట్లా ఈ ఇక్కడికే పరిమితం అయిపోయారు? ఎందుకు తర్వాత లెవెల్కి వెళ్ళలేదు? లీడర్షిప్ పాయింట్ అదే 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 దానికి వస్తుంది. మీ సమకాలికులు తమ్మినేని వీరభద్రం గారు ఇప్పుడు స్టేట్ ఇదయ్యారు, మీరు మాత్రం ఇక్కడే పరిమితం అయిపోయారు. అంటే ఈ కారణాలు ఏమై ఉండొచ్చు? అయితే ఇక్కడ గమనించాల్సింది 2 పద్ధతులు. ఒకటి ఫీల్డ్, ఒకటి పొలిటికల్ ఆస్పెక్ట్. అంటే ఆర్గనైజేషన్ ఆస్పెక్ట్, పొలిటికల్ ఆస్పెక్ట్. పొలిటికల్ ఆస్పెక్ట్ అంతా కూడా ఉపన్యాసాలు లేకపోతే సంవత్సరం ఇవి చూస్తుంది. ఫీల్డ్ మొత్తం కూడా ఆర్గనైజేషన్ చూస్తుంది. ఫీల్డ్ అంతా నేను చూసేవాడిని. ఓకే ఓకే. మీరు ఎప్పుడు పొలిటికల్ సైడ్ రావాలనుకోలేదా? నేను పొలిటికల్ ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా 60 గ్రామాల్లో పార్టీ నిర్మాణం చేసింది నేను. అవును చేశారు. ఇక అది నాతో లింక్ అయి ఉంటుంది. ఇక అది నేను ఫౌండర్గా ఉన్నాను తప్ప, నేను ఆర్గనైజర్గా పనిచేయడమే తప్ప మళ్ళీ పొలిటికల్ ఆస్పెక్ట్కి వెళ్ళలే. ఓకే. పొలిటికల్ ఆస్పెక్ట్ ఆయన నిర్వహించాడు, ఈ ఫీల్డ్ ఆస్పెక్ట్ నేను నిర్వహించాను. అంటే నేను ఎప్పుడు ఫీల్డ్ని కోరుకునేవాడిని తప్ప నాకు ఇది కోరుకోలేదు నేను. ఇందులోకి వస్తే అన్ని రకాలు వస్తాయి. ప్రజాప్రతినిధులుగా పోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఇందులో రాజకీయంగా వచ్చినప్పుడు అన్ని కొండాలు ఉంటాయి. నేను ఎప్పుడు కూడా స్టార్ట్ కావడం
పార్టీలో నాకేమిటి అనే ఉద్దేశంతో స్టార్ట్ కాలే. ఓకే, పార్టీ నిర్మించాలనే ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే అంత ఇదిగా మరి ఎవరైనా ఒక పర్సనల్ గ్రోత్ అనేది చూసుకుంటే ప్రజలలో ఏ గ్రామం పోయినా అన్ని పార్టీల వాళ్ళు కూడా అసలంతా ఎదురుబడి ఘర్షణ జరుగుతుంటే కొట్టుకుంటుంటే అందులో పడిపోయేవాడిని నేను. అంటే అంత భయపడేవాళ్ళు మనం. అంటే అసలు మాకు జీప్కి డ్రైవర్ ఉండేది గోపి అని. ఒకరోజు కొదుమూరులో ఏర్పడి ఘర్షణ పడుతుంటే రాళ్ళు వేసుకుంటాను ఇస్మతి. నేను జీప్ వేసుకొని అందరి నుంచి వెళ్ళిపోయినా. నేను ఎప్పుడైతే ఎంటర్ అయినా మొత్తం ఫరారాళ్ళు. నేను ఎంటర్ అయిన నేను ఉంటే అక్కడ వాళ్ళు మిగలు నిలబడరు, తప్పుకుంటే వెళ్ళిపోతారు. నేను ఊళ్ళోకి పోయినా భయమే. నేను ఏక ఉపన్యాసం గట్టి డాష్కి మాట్లాడినా భయమే. ఎప్పటికీ వాళ్ళు చూసుకునేది అట్లా ఉండేది అన్నమాట పరిస్థితి. అయితే నేను ఎప్పుడు ఫీల్డ్ని ప్రేమించాను నేను. ప్రజలు ప్రజలలో అభిమానం అనేది మనకి ఆయుష్ కూడా పెంచుద్ది, ఉత్సాహాన్ని పెంచుద్ది, ప్రోత్సాహాన్ని పెంచుద్ది, ఒక భరోసాని ఇస్తుంది. మరి ఆర్థికపరమైన విషయాలు కూడా ఉంటాయి కదా. ఆర్థికపరమైన విషయానికి వస్తే చూసుకునే వాళ్ళు నేను ఆదాయం ఏమి ఉండేది. నేను పార్టీలో ఓల్డ్ టైమర్గా 70లో వచ్చాను, 70 కోట్లు వచ్చాను, 1570 కోట్లు కరెక్ట్గా. అప్పుడు నాకు 300-400 ఉండేది వలవిన్స్. నేను ఒక్కడే పెళ్లి కాలే అప్పటికి. ఓకే ఓకే. నేను బయట తిరిగేవాడి కదా. అది 75-80 లోపు 79 ఆ ప్రాంతంకి వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలని కోరిక ఆలోచన వచ్చింది. అప్పటిదాకా చేసుకోవాలనే అభిప్రాయం లేదు. ఎందుకనంటే ఎదురు సిపిఐ మనకి ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ జరిగేటప్పుడు నాయకుడిని దెబ్బకొట్టడానికి కొన్ని బలహీనతలు పట్టుకుంటారు. మనం వయసులో ఉన్నాం, ఫలానా అమ్మాయితో వీడి సంబంధాలు ఉన్నాయి, లేకపోతే వీడి పని చేసుకుంటారు, ప్రచారం చేసేస్తే మరి ఎదురుగా నమ్మడానికి కూడా పెళ్ళిగా నాకు చేయడానికి కూడా అవకాశం ఉందండి. అందుకని ఇలాంటి డేంజర్ ఉంటుంది. రెండోది మనకి మా కాళ్ళు వచ్చినా ఏళ్ళు వచ్చినా ఒకళ్ళు ఉండటం అవసరం అని నేను 78 నుంచి స్టార్ట్ చేశాను. నాకెవరు అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధం కాలేదు. ఎందుకని? ఎందుకంటే ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు కత్తుల బొల్లోకి పోయి వచ్చినట్టే కదా. ఊళ్ళలో పోవడం రావడం అంటే ఎప్పుడు ఏం చేస్తారు? నర్సయ్యని చంపేస్తారు అనేది, ఎలగాబు రేపని వచ్చి చంపేస్తారు అనేది స్థాయిలో ఈ సిపిఎం సిపిఐ మధ్య ఘర్షణ ఉండేది ఉండేదన్నట్లే కదా. దాన్ని బట్టి మీరు చెప్తా ఉంటే ఇప్పుడు జనరల్గా కమ్యూనిస్ట్ పార్టీ వేరే వాళ్ళతో పోరాటం కంటే ఖమ్మం జిల్లాలో చూస్తే ఇదే పార్టీ విత్ ఇన్ ద ఇదిలోనే పోట్లాట. అవును, పోట్లాట. సిపిఐ సిపిఎం ఘర్షణే చెప్పాలంటే ఆధిపత్య పోరే. ఆధిపత్య పోరే, అంతే వేరే ఏం లేదు. అదే ఆధిపత్యపోరు జిల్లాలో ఇక్కడ ఉన్నదాన్ని కోల్పోయినాం, మళ్ళీ మేము సంపాదించినాం, దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి వాళ్ళు, ఎట్లా దీన్ని ముందుకు తీసుకోవాలని మేము. ఈ ఘర్షణతో సాధ్యం కాదు, అట్లా వచ్చింది. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు అడిగింది ఇప్పుడు ఫైనాన్షియల్ దానికి వెళ్తాను. అదే మీరు అడిగిన దానికి వెళ్తున్నాను. అయితే వచ్చేది పెళ్లి చేసుకోవాలని దొరకలేదు. అట్లా చాలామంది ప్రయత్నం చేయకపోతే ఇప్పుడు మల్లిక్ గారు, ఇప్పుడున్న మల్లిక్ గారు ఇప్పుడేంటి ఆయన డెసిగ్నేషన్ ఏంటి? మల్లిక్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మల్లిక్ గారు ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు. ఓకే. మా పార్టీ వాళ్ళే చూశారు పాలవంచలో. పాలవంచలు చేశారు. పాలవంచలు మాట్లాడాం, తెచ్చుకుందాం, పెళ్లి చేసుకుందాం అనుకున్న తర్వాత వాళ్ళ నాన్న కూడా భయపడ్డాడు. మరి ఎప్పుడు చచ్చిపోతారు, చంపేస్తారట, మళ్ళీ నా బిడ్డ అయితే ఏమైందంటే వాళ్ళ అమ్మ చెప్పింది, నీవు ఏమైనా ఇప్పుడు మనం వేరే వాడికి ఇస్తాం, వాడు చచ్చిపోకూడదని గ్యారంటీ ఉందా? అట్లా ఆలోచించారు. అవసరం లేదు. ఆయన మంచి నాయకుడు, పెద్ద నాయకుడు. మనకు పేరు ఆయన పేరు కాదు, మనకి వస్తే ఆ పేరు, ఆ గౌరవం మనకి దక్కుది. ఈడం మంది అని ఇచ్చారు, తీసుకుని వచ్చాను. రావడం ఆమె కూడా ఆర్గనైజేషన్లోకి వచ్చింది. ఓహో, ఆమెను కూడా దింపారు. మహిళా సంఘం ఆర్గనైజేషన్. మహిళా సంఘం ఆర్గనైజేషన్లో ఆమె నాకంటే ఎక్కువ ర్యాష్గా స్పీడ్కి వెళ్ళిపోద్ది అనమాట. అసలు ఎంత ఎంత మాసలోకి వెళ్ళిపోయి మాసం మొత్తం ఆకట్టుకునే లక్షణాలు ఉన్నాయి ఆమెకి. ఒక 4-5 మండలాలు ఆమె పర్ఫెక్ట్. ఇప్పటికి కూడా ఆమెను అడగనోడు అంటుండడు. ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారా? ఇప్పుడు యాక్టివ్గా లేను. ఇప్పుడు 7-8 సంవత్సరాలు అవుతుంది. నేనే వద్దని చెప్పాను. నేను కొన్ని ఉన్న కొద్ది సమస్యలు వస్తాయి, వద్దని చెప్పాను నేను. అయితే ఒక ఉదాహరణ చెప్తా. ఆమె ఉపన్యాసం చెప్తుంటే కేరింతలు కొట్టేవాళ్ళు. అంత బాగా అట్రాక్ట్ చేయగలదు, వాళ్ళతో మాట్లాడగలదు. మాసే, మళ్ళీ మిడిల్ క్లాస్ కూడా ఎక్కుతారు కానీ ఎక్కువ మాసే. ఆమెను అభిమానించే వాళ్ళు ఎక్కువ మాసే.
ఒక 87 సెప్టెంబరు 86 ఏప్రిల్నేమో ధర్నాల కార్యక్రమం పెట్టాము. ఒకరోజు ప్రత్యేకంగా ఖమ్మం నియోజకవర్గం డివిజన్లు అంటే 8 మండలాలలో పాలేరు ఖమ్మం ప్రత్యేకంగా మహిళలతో పెడదామని నిర్ణయం చేశాం. ఈమె చూసిన కొణిజర్ల చింతగాని అర్బన్ మండలం ఈ మూడు మండలాలలో చింతగాని 5,000 వచ్చారు, రూరల్ 5,000 వచ్చారు, కొణిజర్ల 3,000 వచ్చారు, అర్బన్లో 2,000 వచ్చారు. అర్బన్లో అసలు ఏమి లేదు అప్పుడు. అంటే జనంలోకి పోయి రౌజ్ చేయడం కానీ జనాన్ని ఆకట్టుకోవడం కానీ ఆర్గనైజేషన్లో ఈ దాడులలో కూడా వాళ్ళ మీద రాళ్ళేశారు, నల్లిగా రాళ్ళ దెబ్బలు కూడా తగిలినాయి. అంటే ఆమె అంత డివోటింగ్ నేచర్తో మొత్తం ఇద్దరు కూడా పార్టీకి కంప్లీట్ చేశారు. అయితే ఈ పరిస్థితుల్లో అప్పుడు 700 రూపాయలు వచ్చేది అలవెన్స్. ఓకే, మీ ఇద్దరం కలిసి అనుకున్నాం ఈ 700 రూపాయలతో పిల్లలు కట్టే మనం ఏం చేస్తాం వాళ్ళని, మరి ఇంకొక సంపాదించే అవకాశం లేదు, ఆలోచన లేదు, వేరే మార్గం లేదు, ఏం చేద్దాం అనుకొని పిల్లలు వద్దనుకుంటే బాగుంటుంది అనుకున్నాం. ఇప్పుడు పిల్లలు సంతానం లేకుండా ఉన్నారా అంటే పార్టీ కోసం ఆల్మోస్ట్? దానికోసమే. అయ్యో, మీరు ఇప్పుడు ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదా? అస్సలు మాకు ఎప్పుడు కూడా మళ్ళీ ఈ విషయంలో తప్పు చేసామని ఇప్పటికీ అనుకోలేదు. మేము అనుకోలేదు. వన్స్ డిసిషన్ అయిపోయింది, ఆమె కూడా ఓకే అన్నది, ఇద్దరం ఓకే అనుకున్న తర్వాత దాని గురించి ఇప్పటివరకు ఎనికిదిరిగి ఆలోచించలే. ఆమె కనుక కుదరదు బాగుండదు అని అనుకుంటే నేనేం బ్యాక్ అయ్యామని తెలియదు. ఆమె కూడా అప్పుడు బాగా అంకిత భావంతో పనిచేసే లక్షణం ఉంది కాబట్టి ఆమె కూడా నిజమైన ఒప్పుకుంది. అయితే సైమెంట్ అనేది చెప్పాల్సి వస్తే వీరభద్రం కూడా వద్దనుకున్నాడు. మీ ఇద్దరం అనుకున్నాం, ఆయన అనుకున్నా ఆయన అనుకున్నాడు, కాకపోతే ఆయన సక్సెస్ కాలేదు, నేను సక్సెస్ అయ్యాను. అంటే ఆయన భార్య మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా, అందుకని కొడుకును కన్నాడు ఆయన. నాకేం ఏమైపు నుంచి ఏమి లేదు కాబట్టి కోఆపరేట్ చేసింది కాబట్టి వెళ్ళిపోయాను నేను. అది అయితే కరెక్ట్గా ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మా చనిపోయిన అన్నయ్య రైల్వేలో చేసేది కదా, చనిపోయాక ఆయన భార్యకు ఉద్యోగం ఇప్పించాను రైల్వేలో. వాళ్ళకి 4 పిల్లలు, 2 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు. ఆ వాళ్ళందరినీ చదివించింది నేనే, పెళ్లి కాలేదు అప్పటికి. పెద్దోడేమో బ్యాంకులో చేస్తాడు, ఈ చిన్నోడు నాయమట్టిని పెళ్ళి అయిన తర్వాత బయటకు వచ్చినా నాయమట్టి వచ్చాడు. వాడిని ఇంటి దాకా చదివించాం, చదివించి పెద్దోళ్ళు చేసాం. తర్వాత మరి చదవరాని చదవకపోతే పెళ్లి చేసాం. పెళ్లి చేయగానే వద్దు, నాకు ఆ భార్య వద్దన్నాడు. భార్య ఏదో 4 రోజులకి ఏమో వద్దన్నాడు. సరే వాళ్ళు ఏదో కేసులు పెట్టి నడిచింది, అయిపోయింది, విడాకులు చేసాం. రెండో పెళ్లి వాడే చూసుకున్నాడు, మంచిదని మేము కూడా ఓకే అన్నాం. మీరు 10 రోజులు పెళ్ళింది అనగా పంచాయి పెట్టుకొని మమ్మల్ని వదిలిపెట్టి వేసి వెళ్ళిపోయినవాడు. ఓకే, వాడు ఫైనాన్స్ చేసేవాడు, 30-40 లక్షల రూపాయలుగా సంపాదించాడు. సంపాదించి మా నుంచి మొత్తం వేసుకుని ఇవతలకి వెళ్ళిపోయాడు. ఇక్కడ 2010లో వెళ్ళిపోయాడు. అంటే పిల్లలు వద్దనుకున్నాం, వీడొచ్చిండలే మరి పర్వాలేదు అనుకుని మనం అట్లున్నాం. అంటే ఆర్థికంగా ముందు చూపు లేకపోవడానికి ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్. అదే సంపాదించాలని కోరిక లేకపోవడం, లేదు ఉన్నదాంతో సంతృప్తి పడడం, ఉన్నాడు కదా సంతృప్తి సంతృప్తి పడటం, ఈ రెండు కూడా సెట్ బ్యాక్ అయిపోయినాయి బాగా. దాంతో ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాను 2010లో. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు ఆ తీసుకెళ్ళిన డబ్బుల్లో మీది కూడా కొంత ఉందా? నా దగ్గర ఉండేగా వాడు సంపాదించింది. ఓకే, అంటే మీరు సపోర్ట్ చేశారు. సపోర్ట్ నేను లేకపోతే వాడికి నడిచేది ఏముంటుంది? ఓకే ఓకే, నర్సయ్య గారు కొడుకనే పేరుతోటే కదా వాడు గెట్నైంది, చేసిందంతా మీ ప్లాట్ఫామ్. అయితే అట్లా వాడు చేసి వెళ్ళిపోయాడు. అయినా ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. ఇది ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే నా లైఫ్లో నేను ఎప్పుడూ కూడా నా వ్యక్తిగత స్వార్థాన్ని గురించి ఆలోచించలే. అది పార్టీ పదవులు కావచ్చు. మరి పార్టీ ఆ విషయాన్ని గుర్తించిందా? గుర్తించింది ప్రజలు, అంటే గుర్తించింది కాబట్టి నేను జిల్లా స్థాయిలోకి వచ్చినాను. అచ్చా, పార్టీ గుర్తించడం పక్కన పెట్టండి, ప్రజలు గుర్తించారు. పార్టీ గుర్తించడం లేదా తర్వాత ప్రజలు గుర్తించినా కూడా, ప్రజలు గుర్తించినా ప్రజల్లో స్థానం ఉన్నవాడికి పార్టీ గుర్తింపు ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయి కదా, అది సహజం కదా, అది ఆటోమేటిక్గా. అయితే నాకు డౌన్ ట్రేడన్ పీపుల్ పేద ప్రజలలో అభిమానం ఉంది, మధ్యతరగతిలో ఉంది. నర్సయ్య గారికి వాళ్ళల్లో ఎందుకు అంత
వాళ్ళకు వాళ్ళ కష్టాలలో బాధలలో ఉన్న ఘర్షణలు కొట్లాడల్లో ఏ ఊళ్ళో ఘర్షణ జరిగినా ఏం లేకుండా వాళ్ళు లేరు. వాళ్ళని పోలీసులు దెబ్బ తగలకుండా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీకు చెప్పాల్సి వస్తే అంటే అట్రాక్ట్ ఎట్లయితారని దానికి ఒక గ్రామానికి సంబంధించి పెద్ద నాయకుల్ని తీసుకొచ్చి లోపల పెట్టారు పోలీస్ స్టేషన్లో. ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్లో మంచిగంటి గారు, చిరావూరి గారు, మా బోడపూడి గారు ఇద్దరు ఎమ్మెల్యేలే. వీళ్ళిద్దరు పోయి మేము రేపు పంపిస్తాం, మీరు వదిలిపెట్టండి అంటే వదిలిపెట్టలే. నేను ఎవరైనా తిరిగి వచ్చినా నాకు ఈ మాట చెప్తే డైరెక్ట్ జీప్ తీసుకుని వెళ్ళిపోయాను. డైరెక్ట్ వాడు ఎస్ఐ పోలీస్ స్టేషన్ ముందు పెట్టేశాను. దిగాను, దిగేది రాగానే నిలబడ్డాడు. ఏంటి ఏంటి అనేది, ఏది మంచిగడ్డి గారు బోడబుడి గారు వచ్చారా రాలేదని అడిగింది. వచ్చారని మరి ఏం చెప్పామను, ఏం లేదు మేము పంపడం సాధ్యం కాదన్నాం. ఎందుకు సాధ్యం కాదు, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు నీ దగ్గరికి వచ్చే బాధ్యత మాది అని చెప్తే కాదన్నావు అంటే అసలు నీకు నువ్వు ఏమనుకుంటున్నావు, వాళ్ళు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ఏమనుకుంటున్నావు నువ్వు అంటే ఎదురే అది కాదు ఇంతకి అయిపోయింది పంపుతావా లేదా అని నేనంటే పంపుతా పంపనదు ఒకటి కాదు రెండు సార్లు అడుగుతున్నా పంపుతావా లేదా నేను పంపను. నువ్వు పంపకపోతే నేను తీసిపోతా. నేను తీసిపోయే శక్తి నాకు ఉంది, నువ్వు అడ్డుకోగలిగే పరిస్థితి నీకుందని నేను అనుకుంటానులే. అంటే మీ ధైర్యం ఏంటి అక్కడ? ఆ ధైర్యం ఏంటి లేదు, ప్రజలే ఉద్యమే వెనక. నేనంటే నర్సయ్య అంటే ఒక పెద్ద సైన్యం ఆ వెనకాల ఉందని ప్రతివాడికి తెలుసు, పోలీస్ ఆఫీసర్ తెలుసు, ప్రతివాడికి తెలుసు. ఏ ఊళ్ళో జరిగినా యుద్ధం జరిగితే వేల వందల మంది నా వెనకాల ఉన్న సందర్భాలు. నేను లేకుండా వాళ్ళు లేరు, వాళ్ళు లేకుండా నేను లేరు. అంటే పోరాటాలలో దెబ్బలు తినడంలో కష్టాలు బాధలు పడటంలో ప్రజల్ని వదిలిపెట్టింది నేను ఎప్పుడు లేను. అసలు మమేకమే వాళ్ళ వ్యక్తిగత జీవన విధానం మమేకమైన కుటుంబాలతో సహా ఎక్కువ ప్రతి గ్రామంలో ఎక్కువ కుటుంబాలతో మా ఇద్దరు కూడా దరిదాపు కుటుంబ సంబంధాలు ఉంటాయి. ఓకే ఓకే, ఎంత ఆప్యాయంగా అంటే అంత ఆప్యాయంగా ఉంటుంది. మరి అప్పుడు ఏం జరిగింది చివరికి ఆ పోలీస్ ఇన్సిడెంట్? అయితే తీసుకొని వస్తే సిఐ గబగబ వచ్చి ఎందుకు ఆయనతో పనిచేయదు, ఆయన అన్నట్టు తీసుకుపోతారు, మనం ఏం చేద్దాం, మళ్ళీ వేల మంది ఆయన అవుతారు, లేనిపోయి మనకి ఎందుకు పంపించేగాడికి అంటే పొద్దులు పంపించాల్సి వచ్చింది. సో ఆ ఇన్సిడెంట్ మీకు చాలా ఇంకా అలాంటి ఇన్సిడెంట్లో నేను చెప్పాల్సి ఇన్సిడెంట్ చెప్పాల్సి ఇంకా వందలు వందల సంఖ్యలో ఉంటాయి, వందల సంఖ్యలో. పోలీస్ వాళ్ళు నేను అడిగి పోయి నువ్వు పంపుతావా లేదంటే నేను పంపను అంటే వాడు ఆగేది లేదు, తీసిపోవడమే నేను. అట్లుండేది అసలు ఎస్పీ దగ్గరికి పోయినా డిఎస్పీ దగ్గరికి పోయినా నేను పోయిందంటే ఖచ్చితంగా జరిగింది, ఎందుకు ఏ కుదరదు అనుకునే పరిస్థితి ఉండేది. అంత రికార్డు ఉండేది, మంచితనం కూడా ఉండేది, అవసరం పోట్లాడ కూడా ఉండేది. అన్ని రకాలు అన్ని రకాలు సామధాన అన్ని రకాలు ఉంటాను. నేను ఫ్రాంక్గా చెప్తాను, మా వాడు తప్పు చేశాడు, మీరు పట్టుకోవాల్సిన అవసరం, నేనే పంపుతానని చెప్పేవాడిని. మర్డర్ జరిగిన ఇంకోటి జరిగిన ఏది జరిగిన చెప్పేవాడిని నేను. మరి వాడి తర్వాత ఏం చేస్తాడో అబద్ధం చెప్పలేదు కదా, మనం పంపిస్తున్నాం, వాడు పట్టుకుంటే వాడి ఇష్టం అది. ఇట్లా ఎస్పీతో సహా ఫోన్ చేసి ఏమన్నా మేమెందుకు మాకెందుకు ఇబ్బంది కానీ పంపించమని చెప్పేవాళ్ళు. అట్లా కోటేరు రిలేషన్ ఉండేది, ఘర్షణప్పుడు ఘర్షణ ఉండేది, రిలేషన్ అప్పుడు రిలేషన్ ఉండేది. అట్లా నిర్మించుకుంటూ వచ్చారు? వచ్చాను స్టెప్ బై స్టెప్. ఏది ఏది దెబ్బ తినకుండా, అది ఎనికి అది తక్కువ కానీ ఇది తక్కువ కానీ, ఏది మోతాదు ఎక్కువ కాకుండా కూడా బ్యాలెన్స్గా వ్యవహరిస్తూ వచ్చాం. అందుకని అధికారులలో కానీ అందరిలో కానీ ప్రజాభిమానాన్ని అదే సంపద అనుకున్నారు అనుకున్నాం. వ్యక్తిగతం ఏం సంపాదించు సంపద అసలు కదా, ఇది తప్ప ఇంకో ధ్యాస లేదు ధ్యాస. అసలు దానికోసం ఆలోచించే పిల్లలు ఎందుకు వద్దు అనుకుంటాం? ప్రజాభిమానం అనే మత్తులో పడిపోయారేమో. అంతే అంతే అంతే, ప్రజాభిమానం బతుకున్నంత కాలం ఉండదు, ప్రజలలో ఉంటాం కదా అనే ఉద్దేశంతో రావడం. అయితే ఇక్కడ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను సంపాదించాలనుకుంటే నాకున్న అవకాశాలు, తహసీల్దార్లు కానీ కలెక్టర్ కానీ ఎవడైనా కానీ నాకు ఇగో నేను ఇంతగా నాకు కావాల్సిందే పట్టా ఇవ్వండి ఇచ్చేవాళ్ళు. అప్పట్లో ఎకరం కాదు 2 ఎకరాలు కావాలన్నా ఇచ్చేవాళ్ళు. నేను ఆడబెట్టుకుని మాత్రం అన్న వద్దని ఎవడెవడు అట్లా నడిచిపోయింది నా వ్యవహారం అంతా. ఒక మాటలు చెప్పాల్సి వస్తే నర్సయ్య అంటే నర్సయ్య ఓ ఆయన గురించి మనం ఏది అడిగితే చేయాలనే పరిస్థితి వాతావరణం ఉండేది. సో అంటే రాముడు మంచి పాలు అనే సర్కిల్లో పడిపోయాడు. మీకు కూడా ఇంకా అసలు అవసరం అనిపించాలి వెళ్ళాలని అనిపించలే అనిపించకుండా ఏంటంటే ఇంక దాని గురించి డబ్బుల గురించి సంపాదన గురించి ఏనాడే ఆశపడలే నేను. అదే సంతానమే వద్దనుకున్నారు, సంతానం వద్దనుకున్నాం, వద్దున్న తర్వాత చాలా గొప్ప విషయమే చెప్పాలంటే. అందుకే అది అదేంటంటే ఒక మాటలు చెప్పాల్సి వస్తే గతంలో తీసుకున్నప్పుడు పెద్ద ఆదర్శంగా ఉండేది అది. అవును, ఇప్పుడు ఎవడుదండి అట్లా చూసే పరిస్థితి లేదు, పరిస్థితులు మారిపోయినాయి పరిస్థితులు. అందుకేనంటే వ్యక్తిగతంగా
నేను సంపాదించడం అనేది సొంతంగా ఎక్కడ జరగలే, 10 రూపాయలు కూడా ఎక్కడ ఆశించలే. కాకపోతే అది లేదు కాబట్టి ప్రజలు కూడా మీ కాకపోతే నాకు పెద్ద అడ్వాంటేజ్ ఉన్నది ఏంటంటే మొత్తం సర్కిల్ ఇక్కడ వ్యాపార వర్గాలు కానీ ఇక్కడ ఖమ్మాల వ్యాపార వర్గాలు కానీ మిడిల్ క్లాస్ కానీ ఎంప్లాయీస్ కానీ ప్రతి వాడికి నేనేంటో తెలుసు. ప్రతి వాళ్ళకి నేను ఉదారంగా సమస్యలు పరిష్కారం చేసి 1 లక్ష రూపాయలు వెళ్ళి చేసి 1 కోటి రూపాయలు వెళ్ళి చేసి పంచాయతీలు కూడా చేసి పెట్టాను నేను 10 రూపాయలు తీసుకోకుండా మనం ఆశించకుండా. ఇలాంటివన్నీ మనకి ఉన్నాయి, ఒక పెద్ద పెట్టుబడి ఆ గుడ్విల్ ఒక పెద్ద పెట్టుబడిగా ఉంది. ఇక్కడ కమండంలో నర్సయ్య అంటే తెలవనోడు లేడు దరిదాపు, అంటే కింది ప్రతి వాడికి తెలవకపోవచ్చు కానీ మెయిన్ తలకాలి అనుకున్న వాడికి ఎవరికి తెలకుండా సమస్య లేదు. ఇలాంటి స్థితిలో ఎదిగాము. నన్ను అడిగారు నువ్వు ఆ పార్టీలో ఈ పార్టీలో అందరూ పోతుండ్రు నువ్వెందుకున్నావయ్యా, నువ్వెందుకున్నావు నువ్వు పోతే నువ్వు పెద్ద నాయకుడు అయ్యా అని చెప్పాను. నేను ఇంతకంటే పెద్ద నాయకుడిని కావడం అనేది అసాధ్యం అసంభవం. ఎందుకంటే నేను అట్టడుగున్న కుటుంబం నుంచి పుట్టొచ్చిన వాడికి నర్సయ్య అంటే వస్తాదులతో సహా మేసాలు పెడ తిరిగినాడు సార్ నమస్కారం పెట్టి నా దగ్గరకు వచ్చి కూర్చోవాల్సిన పరిస్థితి, నా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఈ స్థాయికి నేను వచ్చినట్టే నా పార్టీ చేయబడి తప్ప లేకపోతే లేదు. నా ఉద్యమం, నా జెండా, నా పార్టీ లక్ష్యం పార్టీ చేసింది. పార్టీని పార్టీ ఏం నాకు చేసిందని నేను ఆశించను ఎప్పుడు. అటు చెప్పాల్సిన చాలా ఉంది, అది వేరు విషయం. కానీ నేను పార్టీకి ఏం చేశాను అని చూసుకున్నప్పుడు నేను పార్టీకి సంపూర్ణంగా దాదాపు 40 మంది కార్యకర్తల్ని తయారు చేశాను. నేను ఖమ్మం, పాలేరు ఈ నియోజకవర్గాల్లో 30-40 మంది ఇప్పుడున్నోళ్ళకి అయితే సీనియర్లు అయిపోయిన కార్యకర్తలను తయారు చేశాను. 60-70 గ్రామాల్లో స్వయంగా పార్టీ నిర్మించాను. ఇంతకంటే నాకు సంతృప్తి ఏంటి? మిడిల్ క్లాస్లో, అప్పర్ మిడిల్ క్లాస్లో అందరిలో కూడా ప్రేమాభిమానాలు పొందగలిగాను. ఏం కావాలి నాకు? ఓకే ఓకే. అందుకని దీనికి అన్నిటి కారణం ఎవరు? పార్టీ, పార్టీయే బేస్. లేకపోతే నేను చెప్తేనే ఈ లంజోడుకులు బట్టలు కొంత తిరిగే లంజోడుకులు వీడికి తెల్లగూడ లేసుకొని చదువుతున్నా నాన్నాడు అంటే ఆనాడు చెప్పారు కదా బోధుల సత్యనారాయణ గారు అని మా ఊళ్ళో చెప్పారు. నన్ను ప్రేరేపించింది అదే అని చెప్పింది ఫస్ట్ సంఘటన. అది అలాంటి స్థితి నుంచి ఆ కుటుంబాలే ఇప్పుడు నర్సయ్య గారు రాండి నమస్కారం అండి నన్ను పిలిచి కూర్చోబెట్టే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటి? నాకు ఒప్పుతాను నేను ఆస్తిపరుడా కాదు కదా, నా వెనకాల పెద్ద సంపద ఉంది, పెద్ద మేరు పర్వతం ఉంది, అది నాకు తీసుకొచ్చి అది లేకపోతే నర్సయ్య ఎవరు అసలు? అదే మీరు సంపాదించుకుంది, అదే నేను సంపాదించుకుంది. అంతకంటే గర్వించదగింది ఇంకోటి లేదు. సరే, కాకపోతే ఒక్క విషయం పర్సనల్గా నాకు మంచి మిత్రుడు ఉన్నారు. మంచి మిత్రుడు ఒక మిత్రుడు 72లో 74లో ఆయనకి ప్రభుత్వం ఒక ఇళ్ల స్థలం ఇచ్చింది 160 గజాలు. ఆయనకి భూమి ఉంది, అన్నీ ఉన్నాయి. నాకు వద్దు నువ్వు ఉంచుకో, నీకేమి లేదు కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి పనికి వస్తుంది, మంచి స్థలం అది అని ఇచ్చాడు. ఇప్పుడు మంచి స్థలం అయింది, అది అప్పుడు మామూలుగా ఉండేది. అప్పుడు భూమి ఆ 160 గజాలు నాకు ఇచ్చిండు. 87కి వచ్చేసరికి నేను డివిజన్ మొత్తం మీద నేనే మొత్తం చూసేవాడిని. 8 బండ్లాలు కూడా ఈ ఆర్గనైజేషన్ ఆస్పెక్ట్ అంతా చూసేవాడిని. ఒక 5 కలిసి 2.5 ఎకరాలు కొనుక్కున్నారు. నా ముందే బేరం చేశారు పార్టీ వాళ్ళది. ఫైనల్ అయిపోయితే మీరు కూడా ఒక వాటా తీసుకోండి అన్నారు. అప్పుడు దాన్ని నమ్మితే 8,000 వచ్చినాయి. ఓకే, అప్పట్లో ఆ 8,000కు 1,000 కలిసి ఇక్కడ 9,000 పెట్టి ఒక వాటా తీసుకున్నాం. వాటా అంటే 16 క్వింటలు. అచ్చా, ఓకే, 16 క్వింటలు. మిగిలిన వాళ్ళు అందరూ 60,000కి 70,000కి అమ్ముకున్నారు ఆ 16 క్వింటల్ని. మీరు ఉంచారు, నేను మాత్రం అమ్ముకోలేను. నన్ను అమ్ముకొని పక్కన గోపాలకృష్ణమూర్తి గారు అని ఆయన ఉండే, ఇది నువ్వు మర్చిపో, ఇది నాది నీది కాదు అని చెప్పాడు. కాపాడారు, చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేసిండే, కొద్ది రోజులు అయినాక ఆయన దాంట్లోనే దానికి రోడ్డు లేదు, 25 అడుగులు రోడ్డు ఇచ్చాడు. 12 అడుగులు కిందికి మీదికి పోయింది. 600 అడుగులు నేను, 600 అడుగులు ఆయన భరించినట్టు అనుకున్నాం. 10 ప్లాట్లు అయినాయి. ఓకే, ప్లాట్లు అయిన తర్వాత ఆ ప్లాట్లో 3-4 ప్లాట్లు అమ్మేశాను. అప్పులు కొంచెం ఉంటే తీర్చేశాను. మొత్తం ఒక 3 ప్లాట్లు 2.5 ప్లాట్లు ఆయనకి ఇచ్చాం రోడ్డు కింద పోయినందుకు. ఒక 3 ప్లాట్లు అమ్మేసి, ఇక 2 ప్లాట్లు అమ్మేసి ఇప్పుడు ఉండే అపార్ట్మెంట్ కొనుక్కున్నాం. ఇప్పుడు ఒక 480 గజాలు ఉంది నాకు. ఇంకా ఈ 480 గజాలు ఒక 50-60 లక్షలు అవుతుంది. ఓహో, ఓకే ఓకే.
అంటే ఇది స్నేహితుడు చేసిన సహకారం. అవునవును, అది మొత్తం మీద చెప్పాలనుకుంటుంది. అది కూడా ఆస్తి ఉంది అంటే నీ సంపాదించుకుంది కాదు, స్నేహితులు కాపాడారు. సార్ దాన్ని అట్లా జాగ్రత్తగా ఇచ్చిన దాన్ని కాపాడుకున్నాం కాబట్టి ఏర్పరుస్తుంది. ఓకే, లేకపోతే ఇబ్బంది ఉండే. ఇది కూడా ఇప్పుడు నా దగ్గర సాధుకున్నాడు బయటే, వాడు ఎప్పుడు అమ్ముతానని ప్రయత్నం చేసాడు, అంటే ఆ డబ్బులు కూడా తీసుకుని అవతల పడేవాడు. కానీ అమ్మలే, ఏనాడు కూడా అమ్మడానికి సిద్ధంగా లే, ఆయన అమ్మనియలే. ఇది నాకు ఎసెట్ ఫైనాన్షియల్గా. సపోర్ట్, ఇంకో సపోర్ట్. ఇప్పుడు కాబట్టి 4 వేలకైనా 50 లక్షలైనా ఏ మాత్రం తగ్గదు. ఇల్లు ఒక 25 లక్షలకు ఉంటుంది. అది ఓకే, అది ఆర్థికపరమైన విషయం. అది అది ఓకే. ఇప్పుడంతా కూడా గతించి చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వద్దాం, రాజకీయాలకు వస్తే. ఓకే, మరి మరి ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఖమ్మం జిల్లా సమైక్య ఆంధ్రలో అప్పటి వరకు ఉంది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు? ఇంత అసలు కంప్లీట్గా మారిపోయి అసలు కమ్యూనిస్ట్ అంటే కూడా లేని పరిస్థితి కనబడుతుంది ఖమ్మం జిల్లాలో. ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి, ఏది ఏ ఎన్నికలు జరిగినా కూడా. ఎందుకు ఇంత మార్పు? అసలు ఈ పార్టీ ఇంత బలహీన పడిపోవడానికి, యాజ్ ఏ సీనియర్ లీడర్ ఇక్కడ ఈ ప్రాంతం మీద మీకు పట్టుంది కాబట్టి మీ అనాలిసిస్ ఏంటి మేజర్గా? ఎందుట్లో మొట్టమొదటి చెప్పదలుచుకుంది, ఇది ఖమ్మం జిల్లాకే కాదు మొత్తాన్ని కూడా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు బలహీనపడ్డాయి. అదొక భాగము. తెలుగు రాష్ట్రాల్లో బలహీనపడ్డాయి. తెలుగు రాష్ట్రానికి కూడా వర్తింపజేసేది ఒకే ఒక సూత్రం. ఏంటి అది, ఏమంటారు? సూత్రం ఏంటంటే ఇక్కడైనా ఎక్కడైనా పార్టీలో తెలంగాణ పోరాటం కాని నుంచి అది అయిపోయిన తర్వాత కొంతకాలం పాటు 64 వచ్చేదాకా పార్టీని పరిశీలించి చూస్తే పార్టీ కమిట్మెంట్ ఉంది, అంకిత భావం ఉండేది. అంటే ఆ లీడర్స్, ఆ లీడర్షిప్, లీడర్షిప్ కార్యకర్తలు అంకిత భావం ఇవన్నీ ఉండేది. ఒక మాటలు చెప్పాల్సి వస్తే కింది వాడు సామాన్యుడు కూడా ఒక తండ్రికే పుట్టాము, రెండో తండ్రికి పుట్టలేదు కదా మనం. అదే పార్టీ అనికనే కమిట్మెంట్, అంత కమిట్మెంట్ ఉండేది. దానికి కారణం ఏంటి? ఫ్యూడల్ సమాజం, ఫ్యూడల్ లక్షణాలు. ఒక మాటలు చెప్పాల్సి వస్తే ఫ్యూడల్ సమాజంలో నీతి నిజాయితీ, తప్పు ఒప్పు, మంచి చెడు వీటికి ప్రాధాన్యత ఉండేది. ఒకసారి ఒక మాట ఇచ్చినాం అంటే ఆ మాటకి నిలబడి కట్టుబడి ఉండేది. ఈ లక్షణం ఫ్యూడల్ లక్షణం. అంటే ఆనాడున్న పరిస్థితుల్లో ఉన్న జనరేషన్ కానీ నాయకులు కానీ ఫ్యూడల్ లక్షణాలు బలంగా ఉన్న పరిస్థితుల్లో ఈ కమిట్మెంట్ అనేది ఆ రకంగా ఉండుతూ వచ్చింది. అసలు ఉద్యమాలన్నీ పుట్టుకొచ్చిందే ఫ్యూడల్ వ్యవస్థ. ఫ్యూడల్, ఫ్యూడల్ ఆపోజిట్ కదా. ఆపోజిట్ కాదు, ఆపోజిట్ ఫ్యూడల్ వ్యతిరేకంగా రావచ్చు కానీ ఫ్యూడల్ నుంచే. దీంట్లో కూడా కొన్ని లక్షణాలు మంచి ఉందంట. ఫ్యూడల్ నుంచి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన మంచిగంటి చిరావరి గారు, వీళ్ళిద్దరు కూడా 600 ఎకరం మంచిగంటి గారికి, ఆయనకి 150 ఎకరాలు ఆయనకు ఉంది. వాళ్ళు కర్ణం బిడ్డలు, వాళ్ళిద్దరిని ఆయన్ని మంచిగంటి గారిని కులం నుంచి వెలివేశారు. ఇంత చేసినా ఆయన ఎవరి కోసం పనిచేసాడు? పేదవాడి కోసం. అర్జన నీళ్ళ పోద్దంటే అరవింద వాళ్ళ ఇంటి పోయి మంచిని తాగేవాడు. అంటే ఆయన పుట్టింది ఏ వర్గం పాయింట్ కాదు, ఆయన పనిచేసింది ఏ ఏ వర్గం కోసం ఎంచుకో, ఏ వర్గాన్ని ఎంచుకోవడం, ఇది ముఖ్యమైనది. అయితే ఫ్యూడల్ సమాజంలోనే, ఫ్యూడల్ సమాజంలో రెండు భాగాలు. ఒకటి నైజాం అప్రెషన్, రైతులు కూడా దానికి అంచబడిపోయారు, ఆ బానిసగిరికి గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని దాంట్లో నుంచి వచ్చింది రివోల్ట్. వచ్చిందంటే ఎక్కువ భాగం రైతాంగ కుటుంబాలు, ఈ ఫ్యూడల్ లక్షణాలు, ఫ్యూడల్ కుటుంబాలు, వీళ్ళందరూ ఈ లక్షణాలు ఉన్నవాళ్ళే బాగా వచ్చింది. నాయకత్వం వచ్చింది కూడా వాళ్ళే. మీరు గమనించండి, మొత్తంగా సుందరయ్య గారు కానీ తీసుకుంటే కూడా, బసవబునాయ్ గారు కానీ, సుందరయ్య గారు, రాజశ్రావు గారు కానీ, మన రావి నారాయణ రెడ్డి కానీ, ఇట్లా ఎవరిని తీసుకొని చూసినా భూమిస్వామి కుటుంబాల నుంచి నాయకత్వం వచ్చిన వాళ్ళే వాళ్ళు. దానికి వ్యతిరేకంగా పోరాడారంటే ఫ్యూడల్ లక్షణం వ్యతిరేకం, ఫ్యూడల్ లక్షణాలను కూడా అది ఆటంకంగా తయారైంది. ఫ్యూడల్, ఫ్యూడల్ పద్ధతులు సాగాలి అంటే ఇప్పుడు నైజాం పద్ధతులు ఆటంకంగా ఉన్నాయి, దాన్ని తొలగించాలి, తప్పదు. అది బ్రేక్ త్రూ చేయకుండా సాధ్యం ఏది కాదు. అందుకని దానికి నాయకత్వం చేయాలి. దాన్ని చేయగలిగేది కమ్యూనిస్టులు, ఇంకోటి లేదు. ఆంధ్రమహాసభ, ఆంధ్రమహాసభ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ, ఇట్లా వచ్చి దానికి వ్యతిరేకంగా ఫైట్ అవుట్ చేశారు. అందులో మొత్తం నాయకత్వం చెందినంత వీళ్ళే. ఓకే, అంటే ఫ్యూడల్ లక్షణాలు బలంగా ఉన్న కొంతకాలం పార్టీ చెక్కు చెదరకుండా పెరిగిన, ఎంత పెరిగిందనే పక్కన పెట్టండి, ఉన్నది చెదిరిపోకుండా నిలబెట్టుకోగలిగాము. రెండు కార్యకర్తలను కూడా
పార్టీ కోసం చచ్చిపోవాలి, పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ ఇది అవసరమైతే మన పని పక్కన పెట్టేసి చేసుకోవాలనే దృక్పథం, అలాంటి ఆలోచనలు కమిట్మెంట్ ఉండేది. నాయకులకు కూడా స్వార్థం లేకుండా పనిచేయాలనే లక్షణం ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే పెట్టుబడిదారి సమాజం బాగా డెవలప్ అయింది, నూతన ఆర్థిక విధానాలు వచ్చేసినాయి, అంటే ఫ్యూడల్ లక్షణాలు బలహీనపడ్డాయి, పెట్టుబడిదారి లక్షణాలు బలపడుతున్నాయి. ఫ్యూడల్ లక్షణాలు ఏంటి? ఫ్యూడల్ లక్షణాలు దోపిడీ ఉంటుంది వాళ్ళకి, అంతవరకే దోపిడీ చేసే లక్షణం ఉంటుంది. కానీ అదే సందర్భంలో అప్ప నెత్తిమే చేయబెట్టి సంపాదిద్దామని ఉండదు. అక్కడ భూస్వామి, ఒక భూస్వామి అంటే వాడికి ఇచ్చిన లాభం చేస్తూనే వాడితో చాకరీ చేయించుకుంటాడు. కానీ ఇక్కడ పెట్టుబడిదారి సమాజం లక్షణం అది కాదు, దాని స్వార్థం లాభం. నువ్వు ఏ పని ఏం చేయి, లాభాన్ని దృష్టి పెట్టుకుని చేస్తాడు. ఈ పెట్టుబడిదారి సమాజం అనేది డెవలప్ అయిన తర్వాత, పెట్టుబడి అనేది డెవలప్ అయిన తర్వాత పెట్టుబడి లక్షణం ఏంటి, ప్రతి వాడికి నేర్పుద్ది అది, ఆ లక్షణాలని చొప్పించుద్ది. అంటే మరి పెరిగే పుడుతున్న జనరేషన్ అంతా కూడా ప్యూడల్ సమాజాలు ఉన్నవాడికి పెట్టుబడిదారి సమాజం వచ్చి బలపడిన తర్వాత వచ్చేవాడికి ఆ లక్షణాలు ఏం వాడుకుంటే ఈ లక్షణాలు వీడుకుంటాయి. అంతే కదా, సహజం కదా, ఈ సమాజ ప్రభావం ఉండదు కదా. అందుకని పెట్టుబడిదారి విధానంలో బాగా బలపడిన తర్వాత వచ్చిన జనరేషను పెట్టుబడిదారి విధానం కంటే ముందు జనరేషన్ కొన్ని డిఫరెన్స్ అది. ఇక్కడనే ఇది అవకాశవాదం, లాభం అవకాశవాదం, అక్కడ కమిట్మెంట్. ఇప్పుడు లాభం అవకాశం, లాభం ఉండబట్టే అవకాశం ఉండబట్టే పార్టీలో కూడా సిపిఎం పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలో కానీ ఈ పార్టీలో పనిచేస్తే మనకేం పదవి వస్తుంది, ఏం లాభం జరుగుతుంది అని ఆలోచిస్తాను. ఇప్పుడు పెట్టుబడిదారి సమాజం నేర్పేది అదే కదా, అది పార్టీ పదవులు కావచ్చు, పార్టీ పని కావచ్చు, పార్టీ వాడిగా ఉండవచ్చు, అయినా వాడికి నేర్పేది అదే, వాడి దృష్టి కూడా అదే. అంటే ఇప్పుడు ఉన్న పార్టీలతో, అంటే ప్రాంతీయ పార్టీలతో ఈ కమ్యూనిస్టు పార్టీలు పోటీ పెళ్ళలేకపోవడం అని అని అంటే మీరేమంటారు? కమ్యూనిస్ట్ పార్టీలు అది నేను చెప్పేది, ఇప్పుడు అది పెట్టుబడిదారి లాభం స్వార్థం ఈ వాటి యొక్క లక్షణం, పెట్టుబడిదారి పార్టీల యొక్క లక్షణం. వాళ్ళ లాభం స్వార్థం గురించి ఆలోచించాడు వాడు, మనం కూడా అదే ఆలోచిస్తున్నాం, వాడి స్థాయికి మనం పోలేం కదా. అసలు వాడిని దానికి వ్యతిరేకంగా నువ్వు ఫైట్ అవుట్ చేస్తే నీకు రికగ్నేషన్ ఉంటుంది, నీ ఆలోచన కూడా అదే అయినప్పుడు నీకు రికగ్నేషన్ వాడుకుంటుంది. ఇప్పుడు సీఎం కేసీఆర్ మనం ఉన్నాం, వాడి జాతి ఏ మాట చెప్తే మనమైతే చెప్తాం, కేసీఆర్కి ఇచ్చిన గుర్తింపు మనకు వస్తుందా? రాదు కదా. ఎప్పుడైనా కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ఇప్పుడున్న విధానాలకు వ్యతిరేకంగా ఫైట్ అవుట్ చేయడం అని నేర్చుకోవాలి. ఎప్పుడు ఫైట్ అవుట్ చేస్తుంటామో చేసినంతకాలం సజీవంగా ఉంటాం, మినాయింపే లేదు. అంటే పోరాటం చేయడం మాత్రమేనా అధికారం? అధికారం అదే, అధికారం కోసం కూడా ఇందులో భాగమే అధికారం కూడా. ఫైట్అవుట్ చేయటం అంటే ఎక్కడైనా సరే, ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయో పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరించాలి అనే పరిస్థితుల్లో ఎత్తుగడలతో అవలంబించాల్సిన అవసరం. ఆ ఎత్తుగడలు అవలంబించడంలో దెబ్బతింటున్నాం. అంతేనా? అంటే మరి ఇప్పుడు ఇప్పుడున్న పార్టీలు ఇప్పుడు ఏంతే డబ్బులు ఎలక్షన్స్ టైంలో అవి ఏమన్నా కానీ నేను చెప్పేది అదే ప్రభావితం చేస్తున్నాయి. నేను చెప్పేది అదే పెట్టుబడిదారి విధానం ఒక్క సీటు కూడా ఎందుకు గెలవలేకపోతున్న పరిస్థితి అదే చిన్న రాష్ట్రంలో. అదే నేను చెప్పేది పెట్టుబడిదారి విధాన లక్షణాలు ఈ కార్యకర్తలకి నాయకులకు కూడా వచ్చిన తర్వాత ఈ పార్టీలో పార్టీ కార్యకర్తలు కూడా అతీతులు కాదు కదా సమాజంలో. కాంగ్రెస్ పార్టీ వాడికి సిపిఎం పార్టీ వాడికి తేడా ఉంది సమాజంలో, పోతే సంపాదించుకోవాలని ఆలోచన వీడికి ఉంది ఆవిడకి, వాడికి వస్తుంది వీడికి వస్తుంది. ఇప్పుడు వాడికి వీడికి తేడా లేదు కదా, అప్పుడు అలాంటి ప్రజలు ఏం చూస్తారు? ఏ తేడా ఎక్కడ కనపడితే తేడా లేదు కనపడుతుంది. ఇందులో కూడా సంపాదించుకున్నవాడు కనపడుతున్నాడు, అందులో సంపాదించుకోవడం కనపడుతుండు, వీళ్ళలో ఎప్పుడు ఏడ దొరికితే డబ్బులు వస్తే చూద్దామని చూసుకుంటాడు, వీడు డబ్బులు తీసుకుంటాడు ఓట్లేస్తాడు, వాడు డబ్బులు తీసుకుని ఓట్లేస్తాడు, అలాంటిప్పుడు నీకు వాడికి తేడా ఏముంటుంది? ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నీ ఉనికిని కాపాడుకోవడం నీకెంత సాధ్యము? కరెక్ట్గా అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరి అంతకుముందు బెంగాల్, వెస్ట్ బెంగాల్ కంచుకోటగా జ్యోతిబస్ గారు ఆల్మోస్ట్ 4 times చేశారు. ఆ కంచుకోట కూలిపోయి ఇప్పుడు మమతా బెనర్జీ గారు రాజ్యం వెళ్తున్నారు. మరి అంతకుముందు తర్వాత త్రిపురలో కూడా అదే పరిస్థితి. అసలు పూర్తిగా కమ్యూనిస్టు పార్టీకి సైద్ధాంతికంగా పూర్తిగా వ్యతిరేకమైనటువంటి బీజేపీ అక్కడ ఘన విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఇంటర్నల్గా కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. అలాగే మరి ఇప్పుడు ఒక్క కేరళలో తప్పితే
ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఒక ఇది కనబడుతుందా? ఈ పరిస్థితికి కారణాలు ఏమంటారు? జాతీయ స్థాయిలో కూడా ఇదే పద్ధతి అంటారు? ఇక్కడ 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 కూడా బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది, కమ్యూనిస్ట్ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ రెండు, ఒకటి నిర్మాణం, రెండోది ఎన్నికలు. ఎన్నికలను కూడా అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూడా ఉపయోగించుకోవాలి, కానీ అదే సందర్భంలో పార్టీ నిర్మాణాన్ని కాపాడుకోవాలి. పార్టీ నిర్మాణం చెక్కు జరగకుండా చూడాలి, అందులో పాల్గొనాలి. అంటే ఒక పక్కన రాజ్య పరిపాలన చేస్తుండాలి, రెండో పక్కన పార్టీ నిర్మాణం కూడా చూస్తుండాలి. కరెక్ట్గా ఇది ఇక్కడ బెంగాల్కి వర్తింపజేయాల్సి వస్తే పార్టీ కూడా అప్పమీర చేసుకుంది ఏంటంటే, ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి భూములు పంచిపెట్టి కౌలుదారులకు చట్టాలు ఇచ్చి ఇంకోటి ఈ సంస్కరణ చేసుకుంటూ వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా ఇచ్చే స్కీములన్నీ ప్రభుత్వం ఇస్తుంది కదా, ఇచ్చినప్పుడు ఇక ప్రభుత్వం ఇస్తే మనం ఇస్తున్నాం, ఇంకా కిందిదే ఉంది, జనానికి మనం ఇస్తున్నాం, జనం మన నమ్ముతుంది కదా. ఈ కాన్సెప్ట్ పెరిగిపోయింది. అంటే పార్లమెంటరీ పద్ధతులు అంటే పరిపాలనా పద్ధతులు ప్రభుత్వం యొక్క అధికారాలు ఏ ప్రధానమైపోయినాయి, ఈ ప్రధానమైపోయి పార్టీ ఆర్గనైజేషన్ మర్చిపోయారు. పార్టీ ఆర్గనైజ్ సైమల్టేనియస్ కనుక పార్టీ ఆర్గనైజేషన్ ఉంటే దెబ్బతిందు వస్తున్నది. ఎప్పుడైతే ఈ పరిస్థితులు వచ్చింది, ఇప్పుడు 10 ఎకరం భూమి ఇచ్చాను నీకు ఇదివరకు, ఆ ఎకరం భూమి ఇచ్చినోడు వాడు బలపడిపోయాడు, వాడికి నీ మీద సానుభూతి అనేది ఇంకా అదనంక పైకి చూస్తాడు తప్ప కిందికి చూడు, కిందోడు ఇంకా అవసరం ఉన్నోడు ఉండు, వాడికి నువ్వు వేయగలిగే స్థితి ఉండాలి. అట్లా కిందోడు నువ్వు ఆలోచించకుండా ఇచ్చినాం కాబట్టి అని ఈయనోడిని పట్టించుకోకపోతే వీళ్ళందరికీ నెగిటివ్ అవుతారా, ఎట్లా అవుతారు? కరెక్ట్గా ఏంటంటే ఇదొక ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే సిపిఎం పార్టీలో కూడా బెంగాల్లో అసలు ఒక కార్యకర్త వచ్చిందంటే వాడు ఇల్లు కడుతుండ అనుకోండి, అంతకుముందు ఇల్లు లేదు, ఇల్లు కడుతుండ అనుకోండి, ఇల్లు కడుతుండంటే ఈడు సంపాదించే కడుతుండ అనే అభిప్రాయం పెద్దలకు వస్తుందట. అట్లా సిపిఎం పార్టీలో కూడా అనేక మంది అవినీతికి అలవాటు పడ్డ పరిస్థితులు ఉన్నాయి, వేల లక్షల మందిని పార్టీని తీసేసిన సందర్భాలు, పార్టీ సభ్యులు తీసేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే పార్టీ కూడా జాడ్యం పట్టింది. ఓకే, మెల్లగా పాకింది అక్కడ పార్టీ, చెదల పట్టింది. ఒక మాటలు చెప్పాల్సి వస్తే చెదలేది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది, పార్లమెంట్లో ఎన్నికలనేవి, పదవులనేవి అవి పార్టీకి చెదల్లాంటివి తప్ప, ఇప్పుడు అక్కడెందుకు ఇక్కడ ఉంది ఖమ్మం. మేము 2004లో పాదయాత్ర చేసిన తర్వాత సింగిల్ బిగ్గెస్ట్ పార్టీ గెలిచాం, 10,000తో గెలిచాం, ఉర్రు తొలగించారు. కరెక్ట్గా మళ్ళీ 9 వచ్చేసరికి 2009 వచ్చేసరికి డౌన్ అయిపోయినాం కంప్లీట్. ఎందుకని? మేజర్గా 2-3 కారణాలు చెప్పండి. దానికి కారణం ప్రధానం అదే, ఇప్పుడు నేను చెప్పిన కారణమే. ఆర్గనైజేషన్ అనేది కార్యకర్తలు అనుకున్న వాళ్ళు, ఓల్ టైమర్లు అనుకున్న వాళ్ళు, అప్పట్లో వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చాక స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడ బలహీనపరిచారని చెప్పి లేదు, అది అట్లా అది కరెక్ట్ కాదు, అది అట్లా కరెక్ట్ కాదు. అట్లా కరెక్ట్గా నేను చెప్పేది ఏంటంటే 2004లో ఎమ్మెల్యేగా ఎప్పుడైతే గెలిచాం, ఎమ్మెల్యే ఒకటి కాదు 5 ఎమ్మెల్యే గెలిచాం మనం. గెలిచిన తర్వాత ఏంటంటే అచ్చంగా ఎమ్మెల్యే పరిపాలన మీద ఆధారపడిపోయినాం. ఇక ఏది వచ్చినా ఎమ్మెల్యే దగ్గర పోవడం, జనం ఎమ్మెల్యేతో పని చేయించుకోవడం తప్ప పార్టీ ఆర్గనైజేషన్ పోయింది. ఓకే, కార్యకర్తలు కూడా ఏదైనా ఉంటే ఎమ్మెల్యేతో చెప్పడం, ఎమ్మెల్యేతో పని చేయించడం, అంటే పార్టీ ఆర్గనైజేషన్ అనేది వదిలిపెట్టేసింది. అప్పుడు కార్యకర్త రెండు రకాలు నష్టం. ఇప్పుడు ప్రజలకేంటి, ఎమ్మెల్యే గారు చేస్తాడులే మనకెందుకు, మనకి మన కష్టపడటం ఎందుకని వాడు అనుకుంటాడు. ఈయనేమనుకుంటాడు, ప్రజల దగ్గర మనం పోవాల్సిన అవసరం ఏంది, ఎమ్మెల్యే గారు చెప్తే అయిపోదని వీడు అనుకుంటాడు. ఆఖరికి వచ్చిన వాళ్ళకే వాడు వీడు కలిసి ప్రజల్ని మర్చిపోవడం, ఎమ్మెల్యే గారిని గుర్తుపెట్టుకోవడం. ఇది వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈయన చుట్టూ జనమందరూ చేరిన తర్వాత ఎన్ని అవకాశాలు వచ్చిన తర్వాత వాటి కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది కదా. మరి మిగిలిన పార్టీలు కూడా అదే పద్ధతిలో వెళ్తుంటాయి కదా, ఏ పని పార్టీ ఎమ్మెల్యే ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పని కూడా ఇదే పరిస్థితి. కమ్యూనిస్ట్ పార్టీకి ఎప్పుడు కూడా ప్రజలతో పార్టీ నిర్మాణం ఎప్పుడు కూడా ఉండాలి దీన్ని బట్టి. అవును, ఓకే, ఉండాలి. నిర్మాణాన్ని వదిలిపెట్టి ఏం చేసినా కుదరదు. ఇప్పుడు అది బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, సోవియట్ ఏంటి, సోవియట్లో కూడా అదే పరిస్థితి. ప్రభుత్వం 70 సంవత్సరం నడుతుంది, మన కింద పార్టీ ఏమిటి, ఏమిటి చైనాలో ఉంది, చైనాలో నిర్మాణం ఉంది, పట్టుంది. ఒకటి అక్కడ ఉండడానికి రెండు కారణాలు, ఒకటి ఏంటంటే ఆనాడు విప్లవ కాలంలో పాల్గొన్న జనరేషన్ ఉంది, ఆ సీనియర్లు ఆ తరం ఉంది, అందువల్ల నిలబడిందంట, ఆ తరం ఉంది, వాళ్ళ విజన్ వల్ల, విజన్ వాళ్ళు ఉన్నారు. రెండోది ఏంటంటే వాళ్ళ పార్టీ నిర్మాణం ఉంది, అక్కడ ప్రజలలో నిర్మాణం ఉంది, నిర్మాణాన్ని వదిలిపెట్టలేవాళ్ళు.
అందుకని ఈ రెండు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తట్టుకొని నిలబడగలిగారు. కింద నిర్మాణం లేదు సోవియట్లో, పైన ప్రభుత్వం తప్ప నిర్మాణం లేదు. ఈ పై నాయకులు కూడా ఎక్కడ తయారయ్యారంటే అది 53-54 వచ్చేసరికి రివిజనిస్ట్ లక్షణాలు వచ్చేసినాయి. స్టాలిన్ ఎంతవరకు నడిచింది, స్టాలిన్ తర్వాత క్రుష్చేవ్ వచ్చాడు, చిన్న చిన్నగా దాన్ని డైల్యూట్ చేయడం మొదలుపెట్టాడు, చచ్చిపోయింది. ఆఖరికి వచ్చేసరికి బూర్జా పార్టీలకి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి తేడా లేకుండా పోయింది. అక్కడ పార్టీ కుటుంబాలు ఇక్కడ ఎట్లయితే పార్టీ కుటుంబాలకి పదవులు గీదలు ఎడ చూసాం, అలాంటి పరిస్థితి కూడా అక్కడ వచ్చేసింది. లైక్ వారసత్వ రాజకీయాలు అంటే ఒక మాటలు చెప్పాలి, పరిభాషలో చెప్పాల్సి వస్తే ఉత్పత్తి శక్తులు అనేవి అవి ఎప్పుడు నిలిచిపోవు, ఆగవు, పెరుగుతూ ఉంటాయి. వాటి వెళ్ళిపోతూనే ఉంటాయి, పెరుక్కుండా పోతుంటాయి. ఈ పెరుగుతున్న ఉత్పత్తి శక్తులు ఏవైతున్నాయో వాటిని సంతృప్తిపరచగలిగే పద్ధతిలో, వాటిని వినియోగించుకోగలిగే పరిస్థితుల్లో, వాటిని వాటితో పాటు వ్యవహరించగలిగే స్థాయికి నువ్వు ఉంటే తప్ప సమాజం నిలబడదు. అది దానికి అనుగుణంగా లేవనుకో, అవి నెట్టుకొని వెళ్ళిపోతాయి, మినహింపు లేదు. అంటే ఎప్పుడైనా సమాజం మారుతుంది అంటే ప్రజల తిరుగుబాటు వస్తేనే. ఏ మార్పు వచ్చినా ప్రజలను తిరుగుబాటు, ఉత్పత్తి శక్తులు అంటే ఎవరు, ప్రజలే కదా, ఉత్పత్తిలో పాల్గొనేది ప్రజలే కదా. వాళ్ళు ఎప్పుడైతే తిరుగుబాటుకు వస్తారో, నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆలోచిస్తారో, అప్పుడే నీకు రోజులు దగ్గర పెట్టేది లెక్క. వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఆలోచించడం అంటే వాళ్ళలో నువ్వు లేనట్టే కదా. అంటే నువ్వు ఒక ఉదాహరణ చెప్తాను నేను. బెంగాల్లో జ్యోతి బస్ చనిపోకముందు కొద్ది రోజులు చనిపోతాడు, ఓడిపోయాము. ఓడిపోయిన తర్వాత అందరూ ఊళ్ళలో దిగి ఈయన చూడటం కోసం వచ్చారు పెద్ద నాయకులు వేరాడు. ఎందుకు వచ్చారని అడిగాడు. అంటే మిమ్మల్ని చూసిపోదామని వచ్చింది. నేను ఇవ్వాలో రేపో పోతా పెద్ద సమస్య కాదు, ముందు జనానికి దూరం అయ్యారు, మీరు జనం దగ్గరికి పోండి అని చెప్పాడు జ్యోతిబాస్. ఆయన అప్పట్లోనే చెప్పేశారు, చెప్పేశాడు ఎవడైనా అంతే కదండి. ఓకే, ఇప్పుడు నీటిలో చేప బతకాలంటే ఎదురీదాలే, వాళ్ళు పడే పరిస్థితి చచ్చిపోతుంది. బతకాలంటే ఎదురీదాల్సిందే, ఉండాలంటే బతకాలంటే నీళ్ళల్లో ఉండాల్సిందే, నీళ్ళల్లో ఉండాలి, ఎదురీదాలి. ఈ రెండు ఉన్నప్పుడే సాధ్యమవుతాయి. ఇప్పుడు ఆయన చెప్పింది ఉదాహరణకి, హెర్క్లెస్ అనేవాడు ఒక జైంట్ ఉండేవాడు, వాడిని భూమి మీద ఎంత యుద్ధం చేసినా ఎంత వస్తాది లేని వాడు చంపలేరు. భూమి మీద నిలబడినంతకాలం వాడు జోలికి ఎవడు పోలేడు, వాడిని ఎవడు ఏం చేయలేడు. అప్పుడు ఎన్నిసార్లు ఎంతమందో చేశారు యుద్ధం, ఎవడు చేసినా కుదరటం లేదు. అప్పుడు వాడు పోరాటం చేసేటప్పుడు, ఇద్దరం చేసేటప్పుడు నేను కొంచెం పైకి లేపాడు, లేపినప్పుడు వాడికి అర్థమైంది వాడు కొట్టుకుంటాడు. అప్పుడు వాడికి అర్థమయ్యి వీడి కింద లేకుండా పైకి లేపాడు, ఏమనుకుంటే చచ్చిపోయాడు వాడు. అంటే అక్కడ ఉంది వీక్నెస్, భూమి మీద నిలబడి ఉన్నంతకాలం అంటే ప్రజలలో ఉన్నంతకాలం, నీళ్లలో ఉన్నంతకాలం చేప చచ్చిపోదు, చావు లేదు. ప్రజలలో ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ ఎప్పుడు చచ్చిపోడు. ప్రజలు ఇప్పుడు ఎప్పుడైతే దూరం అవుతామో అప్పుడే చచ్చిపోతాం ఆటోమేటిక్గా. ఇది మొత్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమానికైనా ఇంకోటికైనా వర్తించేది. కాంగ్రెస్ పార్టీ అయినా బలహీన పడుతుంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. జనం ఉన్నారు, జనంతో సంబంధాల్లో పోవడం లేవుడు. ఇప్పుడు ఖమ్మంలో చూసినా రాష్ట్రంలో చూసినా అక్కడ రాహుల్ గాంధీ పరిస్థితి ఎవరిదైనా అంతే. ప్రజల కింది స్థాయిలో జనంతో సంబంధాలు లేకపోతే బలహీన పడతాయో అప్పుడే దెబ్బతింటాం. అది ఎవడైనా కానీ అంటే ఆల్టర్నేటివ్ లీడర్షిప్ ని డెవలప్ చేసుకోవటం ముఖ్యం కదా. లేదు మరి అది లేదుగా, ఆల్టర్ బూర్జా పార్టీలో ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ అనేది అసాధ్యం. వారసత్వ రాజకీయాలు నడవాలి. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఆల్టర్నేటివ్ డెవలప్ చేయటం అనేది గతంలో ఉండేది, ఇప్పుడు లేదు. అది ఇప్పుడు జనరల్గా ఎవడన్నా వస్తే కొంచెం సబ్జెక్ట్ ఉంటే లేకపోతే ఫలానా కమ్యూనిటీకి సంబంధించిన వాడు, జనంలో కొంచెం పట్టుంది లేకపోతే అనుకుంటే ఆర్థిక పనులే అట్లా వస్తున్నారు. అంటే మారి ఫీల్డ్ నుంచి వచ్చేవాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యాలిక్యులేషన్స్ మారిపోయినాయి. ఫీల్డ్ నుంచి వచ్చేవాడు ఎవడైనా ఆ క్వాలిటీ ఉంటుంది. ఫీల్డ్ నుంచి అను ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చిన వాడికి ఆ క్వాలిటీ ఉండదు. క్వాంటిటీ ఉంటే తప్ప క్వాలిటీ ఉండదు. పదవులు ఉంటాయి తప్ప దాని తగిన ప్రధాని. ఇప్పుడు పార్టీకి అదే, ప్రజలకి పై నాయకత్వానికి. ఉదాహరణకి ఖమ్మం జిల్లా ఉంది, ఖమ్మం జిల్లాలో పార్టీ విందు బలహీనపడింది అని మీరు అడిగారు. ఖమ్మం జిల్లాలో 2004 బాగా బ్రహ్మాండంగా ఉన్నాం, 2009 వచ్చేసరికి దెబ్బతింటూ పోయినాం. దానికి కారణం రెండే కారణాలు. ఒకటి ఇందాక చెప్పినట్టు ప్రజలతో సంబంధాలు తెగిపోవడం, బలహీనపడటం. కారణం ఏంటంటే ఓల్డ్ టైమర్లు, పని విధానం, పద్ధతులు ఇవన్నీ కూడా
ఆ అంకిత భావంతో పనిచేసేది. నేను చెప్తేనే 24 గంటలు సచ్చిపోతా నేసుకుపోయి 4 రోజులు కూడా రాకపోయేవాడిని. పని ముఖ్యం, పని ముఖ్యం అనేది దానికోసం చెప్పే కష్టం లేదు. ఇప్పుడు అది క్రమక్రమంగా బలహీన పడుతూ చివరికి వచ్చేసరికి అది ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత సమావేశం, ఇదివరకు సమావేశం పెట్టాల్సి వస్తే అడిగి పోయి రేపు సమావేశం పెడదాం, ఎల్లుండి పెడదాం, ఇప్పుడు అడిగి పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఇంటికి ఫోన్ చేసి గ్రూప్ సమావేశం పెట్టాలి ఏంటి, వాట్సాప్ గ్రూప్ ఇప్పుడు అన్ని లేకపోతే ఇవి పంపిస్తున్నాం, ఏది గ్రూప్ మెసేజ్ మెసేజ్లు పంపిస్తున్నాం, ఫలాని రమ్మంది ఫలాని రమ్మను. ఇలాంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంత టెక్నికల్గా నడుపుతున్నప్పుడు ప్రాక్టికల్ అంటే సాధ్యమా? ప్రాక్టికల్ లేకుండా, ప్రాక్టికల్ అంటేనే ప్రజలు ఫీల్డ్ ప్రజలు, ప్రాక్టికల్ అంటేనే ప్రజలు. మరి ప్రజలు ప్రాక్టికల్ లేకపోతే ప్రజలతో సంబంధం ఎట్లా ఉంటుంది? నీకు దీంతో సంబంధం ఉంటే తప్ప దాంతో సంబంధం ఉండదు. అందుకే ఏంటంటే ప్రజా ఉద్యమాలు ఎప్పుడైనా సరే ప్రజలలో నిలిచినంతకాలం ప్రజా ఉద్యమాలు సజీవంగా ఉంటాయి, పార్టీ కూడా సజీవంగా ఉంటుంది. బలహీన పడితే ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ కూడా 2004 నుంచి పరిశీలన చేస్తే ఇప్పుడు ఏ కారణమే చేయదు, కానీ పై కమిటీ తీసుకుని నిర్ణయాలే. ఒకటి, టీడీపీతో కలిసాం, టీడీపీతో సుదీర్ఘకాలం పాటు ఉన్నాం. ఇక జరిగింది ఏంటంటే టీడీపీతో కలిసి పనిచేయడం ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఏ పదవి వచ్చినా సిపిఎం టీడీపీ, ఓకే, సిపిఐ కలిసి సిపిఐకి ఉండేది. ఇది ఎట్లయ్యేసరికి ఆఖరికి ఎట్లా వచ్చిందంటే అది వేరు మనం వేరు అనే పరిస్థితి లేదు, రెండు ఒకటే అన్నట్టు ఒకటే అనే పరిస్థితి వచ్చేసింది. ఓహో, అంటే ఓన్ ఐడెంటిటీ కోల్పోయింది. అంటే ఐడెంటిటీ కోల్పోయింది పార్టీ, కానీ ఐడెంటిటీ ఏది, సిపిఎం ఐడెంటిటీ వచ్చిందా లేకపోతే ఆ కల్చర్ వచ్చిందా లేకపోతే ఆ కాన్సెప్ట్ పెరిగిందా, లేదు. ఇది బలహీనపడి అది పెరిగింది. టీడీపీ వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ వ్యవహారాలు. ఇప్పుడు దానికి సొసైటీ ఎన్నికలు ఉన్నాయి, సొసైటీ ఎన్నికలు, సీసీ బ్యాంక్ ఎన్నికలు అండి, వాళ్ళ డైరెక్టర్, వీళ్ళ డైరెక్టర్ అందరికి పోయి ఒకే చోట వేసాము. వాళ్ళు సీసాలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఇస్తారు. విన్న తర్వాత వీడికి కూడా సీసా కావాల్సిందనే, వీడు కూడా వాడతాడు, వీడు ఊకోడు కదా. ఇక ఇట్లా ఏంటంటే కల్చర్ మనం ఎంతైతే పార్టీ ఉద్యమంలో ఈ స్థాయిలో ఉన్నాం, ఈ స్థాయి రావడానికి ఆమె కూడా కారణం. ఆమె చేసిన త్యాగం చిన్నది కాదండి. అసలు రేయంబాడు కష్టపడి పని చేసింది, పిల్లలు దొనుకుంది, ఇవన్నీ చిన్న విషయాలు కాదు కదా. అందుకని నేను ఫైనల్గా రిలీవ్ అయ్యేటప్పుడు, బాధ్యత నుంచి రిలీవ్ అయ్యేటప్పుడు నేను ఆమె గురించి హైలైట్ చేశాను. నేను అందరూ నన్ను చాలా అప్రిషియేట్ చేశారు. ఓకే ఓకే. మరి ఇప్పుడు సమకాలీన అంశాల్లో ప్రధానంగా ఈ గత అంటే ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి పరిపాలన, ఇప్పుడు ఈ సెకండ్ టైం కూడా ఆయన మళ్ళీ విజయం సాధించడం జరిగింది. అప్పుడు కూడా తెలంగాణలో అన్ని జిల్లాల్లో, మిగిలిన ఖమ్మం జిల్లా తప్ప అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్కి వస్తాయి, ఇక్కడ మాత్రం ఒక్క సీటే గెలిచింది, కాంగ్రెస్కి వచ్చినాయి ఎక్కువ. ఎందుకని అంటారు కారణాలు? ఇక్కడ కావడం, ఇక్కడ ఖమ్మం జిల్లా రావడం కారణం వాళ్ళల్లో తేడాలని గ్రూపులు ఉన్నాయి కదా. గ్రూప్ పాలిటిక్స్ ఏనా? గ్రూప్ పాలిటిక్స్ వేరే. తుమ్మలాయసరావు గారు ఓడిపోవడం, తుమ్మలాయసరావు ఓడిచ్చింది వాళ్లే కదా, వాళ్ళు ఓడిచ్చారు, మిగిలిన పార్టీలు కూడా ఆయన మీద ఎందుకో కోపంతో ఉండి చేశారు. వాళ్ళంటే టీఆర్ఎస్ చేశారు, వాడగొట్టింది గ్రూప్లో టీఆర్ఎస్ వాళ్ళే. టీఆర్ఎస్ ఉన్నారు, మిగిలిన పార్టీలు కూడా. ఇప్పుడు సిపిఎం పార్టీ ఉన్నాయి, సిపిఎం పార్టీ ఓట్లు 7,000, 7,500 వచ్చినాయి, 35,000 రావాలి ఆ నియోజకవర్గంలో సిపిఎం పార్టీకి రాలే. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి ఆ గ్రామా, సిపిఎం పార్టీ బలంగా ఉన్న చోట పడ్డాయి. దాన్ని బట్టి ఏంటి, ఓటర్లు నివ్వా నేను మనం చెప్పినా లేదా పక్కన పెట్టండి, ఓటర్లు ఎవరికి వేయాలని కూడా వాడికి వేసేసారు. ఆ డబ్బులా ఇంకోటా ఇంకోటా ఇట్లేంటంటే అనుకోకుండా డైవర్ట్ అయిన పరిస్థితి కూడా ఉంది ఇతర పార్టీల వైపు నుంచి. వెనక వ్యతిరేకంగా డైవర్ట్ డబ్బులు మా అడిచినా వీడిచ్చినా ఎవడిచ్చినా తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఈయనకి ఎందుకు వేయాలి, కొత్త వాడతాడు వాడి ఎంతలో చూద్దామని అనుకునేవాడు కూడా ఉంటాడుగా. అట్లా పాలేరు నియోజకవర్గం అది, మిగిలిన చోట కూడా దరిదాపు అంతే. ఇక్కడనేమో ఇక్కడ ఈయన స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటు కాబట్టి గెలిచాడు. సరే, ఇతని కమ్యూనిటీ కూడా తోడ్పడ్డది. ఈ ఒక్కరని కాదు, ఓవరాల్గా మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు అన్ని చోట్ల అంతే. టీఆర్ఎస్ కూడా అంటే సిమిలారిటీస్ అన్ని అంతే అంటే దరిదాపు. ఓకే, దరిదాపు అంతే. మరి ఇప్పుడు తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ కార్మికులు, టీఎస్ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె, ఇదంతా చూస్తుంటే ఈ ముఖ్యమంత్రిగా వారి పట్ల ఈయన వ్యవహరిస్తున్న తీరు, అలాగే మరి వాళ్ళు కార్మికులు
వెళుతున్న పద్ధతి ఇది చూస్తే ఒక సీనియర్ లీడర్గా ఒక పొలిటీషియన్గా ఒక అబ్జర్వర్గా మీకు ఏమనిపిస్తుంది, దీన్ని మీరు ఎలా వ్యాఖ్యానిస్తారు? నేను రెండు పాయింట్లనే చెప్తాను. నేను ఒకటి, కార్మికులు సమ్మె చేయటం వాళ్ళది హక్కు, రైట్ అది. వాళ్ళు ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల నుంచి వాళ్ళు డిమాండ్స్ పెట్టుకుంటూ వస్తున్నారు, కొన్నిటి చేద్దాం చూద్దామని చెప్పాడు, అమలు జరగటం లేదు. అందుకని వాళ్ళు ఈ డిమాండ్స్ నిలబెట్టి 45 రోజుల ముందు నోటీస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి, పెద్దోడి కదా నువ్వు, పెద్దోడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిలిచి కూర్చోబెట్టి ఈ సాధ్యమైతే ఈ సాధ్యం, నెక్స్ట్ చూద్దాం, ఇప్పుడున్న పరిస్థితులు ఇవి, కన్వీన్ చేసి అర్థంగా చేసేస్తే అయిపోయేది. ఎప్పుడు కరెక్ట్గా ఆయన పట్టించుకోకుండా చివరి నిమిషం వీళ్ళు పెట్టిన డెడ్ లైన్ ఉందే, సమ్మె ప్రకటించాలి, ప్రకటించే పీరియడ్ వచ్చేదాకా కూడా ఆయన అసలు మాట్లాడలే. ఈ పీరియడ్ వచ్చిన తర్వాత వీడు ప్రకటించుకుంటాం అనేది సాధ్యమేది కాదు. అందుకని సమ్మె ప్రకటించాల్సి వచ్చింది. సమ్మె ప్రకటించగానే ఇలా కర్మగాలి ఈ వచ్చినాయి సమయానికి, దసరా పండుగ ముందు దసరా పండుగ వచ్చినాయి. అయితే ఆయన ఎత్తుగడ ఏంటంటే, ఆయనకు తెలుసు చాలా ప్లానెడ్గా చేసి ఉండని నా అభిప్రాయం. వీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ మాట చెప్పొచ్చు, ఆయన ఎనికిపోతారు, ఎనికిపోకుండా వీళ్ళని ఈ దాకా తీసుకుపోవాలి. కరెక్ట్గా పండగ సందర్భంలో కనుక వాళ్ళు ఇస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రావాలి. అంటే ఇదంతా కూడా ఆయన ముందు ఊహించిన ఒక వ్యతిరేకత రావాలి. ఎందుకు వ్యతిరేకత రావాలి? బేసిక్గా చూసినప్పుడు అతనికి ఈ ఆర్టీసీ ఎడల సదాభిప్రాయం లేదు, మరి ఇదే దీన్ని మ్యానిపులేషన్ చేయాలి, ఇది ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం మొత్తం కూడా ఏంటంటే ఈ ఆర్టీసీని ఏదో రూపంలో నామరూపాలు లేకుండా చేయాలి. కారణం ఏంటంటే ఇప్పుడు అదేం డ్యామ్ అయింది కట్టింది, కాళేశ్వరం ఉందిగా, ఈ డ్యాములన్నీ కడుతుండు, ఎదురు నీళ్ళు ఎక్కిస్తుండు, వీటికి కోట్లాది రూపాయలు అవుతుండే, యాణిచి పెడుతున్నాడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు, అప్పులు చేస్తున్నాడు బ్యాంకుల దగ్గర, ఈ అప్పులన్నీ యాణిచి తీరవాలి. ఆయన చెప్పాడు అవసరమైతే ఆస్తులు అమ్మే సరే నేను దీన్ని వెనుకపోను అని చెప్పాడు ఒక సందర్భంలో. ఇప్పుడు ఈ ఆస్తులన్నింటి అమ్మడానికి తయారవుతుండే, ఒక మోడల్ చెప్పాల్సి వస్తే ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి చూడటం, అమ్మడానికి తయారు కావటం, ఇట్లా ఆస్తులు నమ్మి. అంటే చెప్పాలంటే కాళేశ్వరం కోసం ఇప్పుడు ఒక కాళేశ్వరం ఇబ్బంది పెడుతున్నారు అనుకో, ఒక కాళేశ్వరం కాదమ్మా, ఏ పని చేసినా నీకు కేంద్రం నుంచి నిధులు రాకుండా నీ సొంతంగా చేస్తున్నావు అంటే నీకున్న బడ్జెట్ కు అనుగుణంగా సాధ్యమవుతుంది. అది అప్పులు చేయటం కదా, ఈ అప్పులు ఎట్లా తీర్చాలి? మళ్ళీ అప్పులు తీర్చాలంటే ఉన్నదేదో చూడాలి కదా, ఈ కాన్సెప్ట్ అతను. అందుకే నేనంటే బస్ డిపోలు కానీ బస్సు ఆర్టీసీ ఆస్తులు కానీ వీటన్నింటినీ అమ్మి పారిస్తే దగ్గర 30-40 కోట్లు వస్తాయి వాటికి, 1000 కోట్లు, 30-40 వేల కోట్లు వస్తాయి. ఈయన ఏమని చెప్తున్నాడు, 20 కోట్లు అప్పు ఉందని చెప్తున్నాడు, 20 వేల కోట్లు అప్పు ఉన్నాడు. మరి ఆస్తులు ఏమో 30-40 వేల కోట్లు ఉన్నాయి, మరి దానికి దీన్ని అమ్మితే అవి మిగిలితే కదా, మరి కారణం కాదు కదా వీళ్ళ జీవితం. అసలు వీడికి ఇవ్వాల్సిన జీతం ఏది? అసలు బహుజనుల సమ్మె సందర్భంలో పాల్గొన్న వాళ్ళకి ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళు అప్పుడున్న అప్పుడు ఇవ్వాల్సిన జీతం ఇప్పటికి ఇయ్యలే, చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు, ఇప్పటికి ఇయ్యలే. ఇప్పుడు వీళ్ళ జీతం ఇయ్యడం అయితే వీళ్ళ ప్రావిడెంట్ పోయే ఉంటే వాటిని మొత్తం వాడుకుంటేవి, వీళ్ళ ఈ సొసైటీ రూపంలో ఉన్న 3 లక్షల 5 కోట్లు 60 కోట్లు అంటే వాటిని వాడుకుంటేవి, అన్ని వాడుకుంటే నువ్వు నేనేం వాడుకోవట్లేదు మొత్తం వాడుకుంటు కదా, వాళ్ళ లెక్కలతో సహా చెప్పారు కదా, గవర్నమెంట్ దగ్గర ఇచ్చిన లెక్కలలోనే కదా, గవర్నమెంట్ కోర్టు కూడా చెప్పింది కదా మీరు అన్ని తప్పు లెక్కలు ఇద్దరని చెప్పింది కదా. అందుకని ఏంటంటే వీళ్ళది జెన్యున్ అందులో మీ నయం లేదు. కోర్టు ఇప్పుడు ప్రైవేటైజేషన్ కి లైన్ క్లియర్ ఇచ్చింది, అదే చెప్తున్నా. ఎప్పుడైతే వీళ్ళు ఈ స్థితికి వచ్చారో అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర కోర్టు అప్రోచ్ ఇచ్చారు. కోర్టు అప్రోచ్ ఇచ్చినప్పుడు కోర్టు చెప్పాల్సింది ఏంటి, నేను చేస్తానని చెప్ప చేయగలిగే అవకాశం ఉంటే చేస్తానని చెప్పాలి, లేకపోతే అయా కాదు మీరు మాట్లాడుకుని చెప్పాలి. కానీ అది లేకుండా ఈ సమ్మెను కొనసాగించడానికి కావాల్సిన ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కోర్టు ఇచ్చింది. ఎట్లా? ప్రభుత్వాన్ని 3-4 సార్లు తులిపదులు పెట్టింది, మీరేదో చెప్తానంటారు, మాకు తెలుసు మా చట్టం మా దగ్గరికే మేమేం చేయాలో తెలుసు. ఆయన ప్రధాన న్యాయమూర్తి ఏమి వ్యాఖ్యానం చేసి ఉండే 15 సంవత్సరాల నుంచి వివిధ కోర్టులలో పని చేసుకుంటూ వచ్చాను నేను, కానీ ఎక్కడ ఇలాంటి ముఖ్యమంత్రిని మేము చూడలేదు.
అవును, ప్రజలను తక్కువ అంచనా వేయద్దు, ప్రజలు తక్కువ అంచనా, ప్రజలు తిరగబడితే తక్కువలేము అని చెప్పాడు. ఏదో ఉదాహరణ ఒక దేశంలో జరిగింది కూడా చెప్పాడు. చెప్పాడు నువ్వు వీళ్ళకి 30-40 కోట్లు ఏమంటే ఇవ్వలేకపోతున్నావు, అక్కడ పోయి 100 కోట్లు అంటే ప్రకటించను అని కూడా ఇక్కడ. ఇవన్నీ ఏంటి, వీళ్ళందరికీ ఉత్సాహిస్తాయి కదా, పాజిటివ్ పాజిటివ్ ఫ్యూచరే కదా ఇక. దీన్ని అంతా చూసుకొని వాళ్ళు ఇంకా ధైర్యంగా ముందు పోవడానికి సిద్ధమయ్యారు. అంటే ఈ తప్పు ఒకవేళ పొరపాటు వీళ్ళు చేసింది అనుకుంటే పొరపాటులో కోటిది కూడా భాగం ఉంది. సరే ఏదేమైనప్పటికీ మరి ఇప్పుడు సమస్య ఎలా అయితే అయితే దీన్ని చూసుకొని అయితేమి సహజంగా వస్తారు, మాట్లాడతారనే ఉద్దేశంతో వచ్చారు. ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఏంటంటే నా కోర్టులు ఏం లేదు, నాకేం చేత కాదు, ఐదున్నా లేబర్ కోర్టు చూసుకుంటుంది అని చెప్పాను. అవును, అటు వైపు తిప్పారు, ఎత్తేసిండి అటు విసిరారు బాలు. ఎత్తేయటమే కాకుండా చివరికి వచ్చేసరికి ఇప్పుడు ఇవి కూడా ఏమని చెప్పాము, మరి క్యాబినెట్ నిర్ణయాలను ఎందుకు తిరస్కరించారు, ఎర్రబంజల్ని బడిగొట్టాలని చేసింది క్యాబినెటే కదా, ఆ క్యాబినెట్ తీర్మానం ఎందుకు చేశాడు, ఎనికి కొట్టాడు, మరి నువ్వు దీన్ని ఎందుకు ఎనికి కొట్టలేవు. అంటే ప్రభుత్వం ఎప్పుడు కోర్టు కూడా వెనకడిగేసింది. అంటే సూత్రంగా చెప్పాల్సి వస్తే కోర్టులు కానీ జైళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఏ అయినా సరే అవి పాలక వర్గాలకు అనుగుణంగానే ఉంటాయి, వాటి ప్రయోజనాలకు అనుగుణంగానే ఉంటాయి. పేదోడికి ఉన్నోడికి మధ్య పోరాటం వస్తే పేదోడి పక్కన నిలబడవి, ఉన్నోడి పక్కకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఉన్నోడియే కయ్యి, వాడి కోసం వచ్చినాయి కదా. కరెక్ట్గా మన హైకోర్టు దాన్ని రుజువు చేసింది, పాలక వర్గాలకు అనుగుణంగా వ్యవహరించింది తప్ప పేదోడికి అనుకూలంగా అనుసరించలే. ఇంతమంది 30-40 మంది చచ్చిపోయారు, జీతాలు 2 నెలల నుంచి జీతాలు లేవు. ఒక్క మాట చెప్పొచ్చు కదా, చచ్చిపోయిన దాన్ని నువ్వు సుమోటాగా తీసుకోవచ్చు, ఇలాంటి చచ్చిపోయినాయి కాబట్టి చెప్పొచ్చు, ఏంది చెప్పలే, ఏంది తప్పించుకున్నాను. అంటే ప్రభుత్వం ఇచ్చే థ్రెట్కి వాళ్ళు వీళ్ళు అయిపోయారు దెబ్బతోటి, మనకి ఎందుకు లేనిపోవచ్చు కాగానే రాజీ పడిపోయారు. ఒక మాటలు చెప్పాల్సి వస్తే అందుకే 48,000 మంది కార్మికుల జీవితాలు అగమ్య గోచరమే అంటారా ఇప్పుడు? అట్లని నేను అనుకోవటం లేదు. వాళ్ళకి ఏమైనా పాజిటివ్ జరిగే అవకాశం ఉంది, పాజిటివ్ జరుగుతుంది. ఎటువైపు నుంచి ప్రభుత్వం ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన బదనాం అవుతాడు. ఇప్పటిదాకా వాళ్ళు మాట్లాడి మేము మొద్దుల్లో కొత్త ఉంటాను, మళ్ళీ లేదు మా దగ్గర రావద్దు అని అంటే ఆయనే పిచ్చివాడు అవుతాడు. అవును, ప్రజలు కూడా అరే అయిపోయింది వాళ్ళు వచ్చినట్టు ఏం పెద్ద ఏమైందంటే అనే వాతావరణం వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడైనా సరే ఇప్పుడు ఒకళ్ళ జాగ్రత్తకి ఇచ్చినా తర్వాత వాళ్ళ అభద్రతే వాళ్ళ జీవితాలు. కారణం ఏంటంటే మొత్తం ప్రైవేటైజేషన్ అవుతుంది. ప్రైవేటైజేషన్ అందరికి ప్రైవేటైజేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి, ఇస్తాను గ్యారంటీ సెక్యూరిటీ లేదు. అంటే ఎప్పుడూ లేదు వీళ్ళకి గ్యారంటీ, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. అందుకంటే అభద్రతలోకి వీళ్ళు వెళ్ళిపోయారు, అందుకనే వాళ్ళు నిలబడి ఫైట్ చేసేది. ఫ్యూచర్ దృష్టి పెట్టుకొని ప్రైవేటైజేషన్ వల్ల వచ్చే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అని గమనించుకొని వీళ్ళు ఉనికిని కాపాడుకోవడం కోసం ఫైట్ చేశారు. రెండవది ఏంటంటే మీరు గమనించండి, ఏ ఉద్యమం అయినా ఇన్ని రోజులు కొనసాగుతుంది అంటే ఎవరి కోసం అయితే ఉద్యమం జరుగుతుందో వాళ్ళ పాత్ర లేకుండా నడుస్తుందండి, లేదు కదా. మాది ఇది ఉద్యమం అనుకోబట్టి ఇన్ని రోజులు నడిచింది. అందుకని దీంట్లో చాలామంది చెప్తున్నారు పార్టీలు ప్రోత్సహించినాయి, సంఘాలు పార్టీలు ప్రోత్సహిస్తే వాడు మనసులో లేకపోతే వాడు. ఇప్పుడు మంత్రసాని అసలాంకి నొప్పులు రాకుండా మంత్రసాని నొప్పులు పడితే వస్తుందా? సాధ్యం కాదు. అవన్నీ పిల్లగాళ్ళు చిన్నపిల్లగాళ్ళు మాట్లాడే మాటలయ్యి. ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున 50 వేల మంది వ్యవహారం నడుస్తుంటే పొలిటికల్ పార్టీలు చూస్తూ ఉంటాయండి. వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహించాలనే వద్దా, మద్దతు తెలియజేయకపోతే వాళ్ళు చంపుతుంటే చూస్తారా? సభలు చేయడం తప్పలేదు. యూనియన్లు ఉన్నాయి, యూనియన్లు ఉంది ఎందుకు? ఆ యూనియన్లే దాకా నువ్వు అధికారంలోకి వచ్చింది. సకల జనుల సభలో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయకపోతే వీళ్ళందరూ రాబట్టే నీకు ఆ పరిస్థితి వచ్చింది. అందరూ ఎక్కడికక్కడ పోయారు కాబట్టి మొత్తం స్తంభించిపోయిందిగా వచ్చింది. నీకు అవసరం అయితే వాళ్ళు ఉపయోగించుకుంటూ నీకు అవసరం లేనప్పుడు వాళ్ళని చంపేస్తావా? ఎవడిచ్చాడు మనకి హక్కు? అందుకేనేంటంటే ఈ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి నిరంకుశంగా కర్కశంగా వ్యవహరిస్తున్న పరిస్థితుంది. ఇది ఇప్పుడు ఆయనకు మంచిగానే అనిపించవచ్చు, కానీ ఇన్ ఫ్యూచర్ దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. వీళ్ళు కనుక ఈ కుటుంబాలు మొత్తం కూడా ఆగమైపోతే దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా రాజకీయ ప్రభావం ఉంటుంది దాని మీద. రానున్న ఎన్నికల్లో దీని యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, చాలా అనుభవాలు చూస్తున్నాం మనం. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు విద్యుత్ పోరాటం ఛార్జీలకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం నడిచింది, అన్ని పార్టీలు ఏకమయ్యాయి, 40 రోజులు నడిచింది అది. ఒక ఇద్దరిని ముగ్గురిని చంపేసిండు, ఆయన పట్టించుకోలేదు, లెక్క చేయలేదు, కనీసం సానుభూతి తెలియజేయలేదు.
ఉందా ప్రభుత్వం నెక్స్ట్? లేదు, అయిపోయింది. అందుకని ప్రజా ఉద్యమాలు ఎప్పుడైనా పట్టించుకోకపోతే పాలక వర్గాలు ఖచ్చితంగా ఆ పాలక వర్గాలకి నష్టమే తప్ప లాభం కాదు. ఈ ఉద్యమంలో సామాన్య ప్రజలు పాల్గొనట్లేదు కాబట్టి మాకు పెద్ద మైనస్ కాకపోవచ్చు అనే ఆలోచన కూడా అటువైపు చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక ఉద్యమం జరిగినప్పుడు అన్ని వర్గాల ప్రజలు దానివల్ల ఇబ్బంది పడితే వచ్చే ప్రెషర్ వేరుగా ఉంటాం. కానీ ఆర్టీసీ విషయంలో అంటే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వేరే వేరే ఉంటుంది. హైదరాబాద్ మెయిన్, 1 కోటి మంది జనాభా ఉన్నారు, మిగిలిన తెలంగాణ అంతా 3 కోట్లు, అంటే 25% అక్కడే ఉంది. అక్కడ సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, తర్వాత MMTS ఉంది, మెట్రో ఉంది, పాక్షికంగా బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, క్యాబ్లు ఉన్నాయి, 6 రకాల ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది. సో అక్కడ పెద్దగా ఇంపాక్ట్ ఏమీ అంటే ఛార్జీలు ఆటోలు క్యాబ్లు కొంత ఎక్కువ వసూలు చేస్తున్నప్పటికీ పనులు అయితే ఆగట్లేదు. అంటే ఏ వర్గం అయితే టార్గెటెడ్ వర్గం ఉంటుందో వాళ్ళకి తగల వాళ్ళ రిప్రజెంటేషన్ లేదు. వాళ్ళు ఇప్పుడు బయటగా ఉండి చూస్తున్నారు తప్ప మరి ఈ ప్రజానికి అంతా పాల్గొనప్పుడు ఉద్యమం ఎట్లా సక్సెస్ అవుద్ది ఈ మాత్రం ఆలోచన లేకుండా ఈ నాయకులు ఎట్లా అసలు దీన్ని ఇనిషియేట్ చేశారు? కరెక్టే, అది తప్పే కదా, అనేది ఒక ప్రశ్న. ఇక్కడ ఇక్కడ మనం చూడి చెప్పుకోవాల్సి వస్తే ఏ ఉద్యమాలైనా కింది స్థాయి ప్రజలందరూ పాల్గొనరు. ఎక్కడైనా చూడండి, ఏ ఉద్యమం చూడండి, ఇప్పుడు తెలంగాణ సపరేట్ తెలంగాణ దాంట్లో కూడా గ్రామ స్థాయిలో వ్యవసాయ కార్మికుడు రైతులు వీళ్ళు పోయి పార్టిసిపేట్ చేయలే. ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా కూడా ప్రజా సంఘాలు, మన ఈ సంఘాలు ఉద్యోగ సంఘాలు అయితేమి అనేక రకాల సంఘాలు ఉన్నాయి, ఈ సంఘాలు ఈ సెక్షన్సే పాల్గొనే తప్ప కింది స్థల గ్రామీణ ప్రాంతంలో ఏ వ్యవసాయ కార్మికుడైనా తెలంగాణ కావాలని యుద్ధం చేయడానికి వచ్చాడా? లేదు. పార్టీ పార్టీ వెనకాల ఉన్నవాళ్ళు తప్ప, కార్యకర్తలు వీళ్ళు తప్ప, ఇతర పార్టీల కార్యకర్తలు, ఇతర పార్టీలలో ఉన్న అనుసరించే సంఘాలు, ఆ తెలంగాణ కావాలనుకున్నవాడు, కింద ప్రజలకి తెలంగాణ రావాలా వద్దని వాడికి ఏం అవసరం అండి? అది ఓకే అండి. అయితే ప్రజలు ఏం ఆలోచిస్తారు, వాడికి ఏం వచ్చుద్ది అని చూస్తారు తప్ప. ఇప్పుడు తెలంగాణ వస్తే బాగానే ఉండదేమో అనుకున్నారు. ఇప్పుడు ఏమనుకుంటారు ప్రజలు? ఇప్పుడు కొద్దిమంది ఎవడన్నా పెన్షన్లు వచ్చేవాడు అనుకోవచ్చు, కానీ మరి రేషన్ కార్డు రేషన్ మొత్తం పోయింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇప్పుడు అన్ని బంద్ అయినాయి. ఎవడు ఆరోగ్యశ్రీని గురించి ఆలోచించే పరిస్థితి? ఎన్ని ఫీజు రీఎంబర్స్మెంట్ పోయింది, ఎన్ని అనుభవించిన వాడు ఇప్పుడు ఏం ఆలోచిస్తాడు? రావట్లేదు కాబట్టి లేదు. ఈ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ తోటి అనేక మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ అయిపోతారు, వాడు ఏం ఆలోచిస్తాడు ఇప్పుడు? అంటే నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా చెప్పేదాన్ని చేయ ఆచరణలో అమలు జరగకపోతే కొంతకాలం నడుస్తుంది, అది ఎల్లకాలం నడవదు. కేసీఆర్ కూడా మొన్న ఉంది చెప్తాడు ఇక్కడ హుజూర్ నగర్ ఎన్నికంటే, హుజూర్ నగర్ ఎన్నిక అది కూడా ఒక లెక్క, ఉప ఎన్నిక అసలు ఎంతమంది పాల్గొన్నారు, నీ ఎమ్మెల్యేలు ఎంతమంది, ఎంపీలు ఎంతమంది, అట్లాగే నీ మినిస్టర్లు ఎంతమంది పాల్గొన్నారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, ఇతర పార్టీల ఓట్లు కూడా కొనుక్కున్నావు నువ్వు, ఇవన్నీ చేసాయి ఘనకార్యం అంటే అది తప్పు. ఇప్పుడు నంద్యాలలో కూడా అవును, అప్పుడు అప్పుడు టీడీపీ గెలిచింది, తర్వాత ఇప్పుడు ఏంటి కర్నూలు జిల్లాలో వాడికి ఒక్క సీటు రాలేదా? అందుకే ఏంటంటే అది సమస్య కాదు. అక్కడ ప్రజలు నీకు అక్కడున్న పరిస్థితి ఇచ్చే అవకాశం, ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు అనుకూలించవచ్చు. నువ్వు ఇలాంటి చర్యలన్నీ చేసుకుంటూ పోతే నాకు ఎదురులేదు తిరుగులేకుండా రివర్స్ వస్తుంది ఆటోమేటిక్గా. అందుకని ఈ సమ్మె ఏదైతే ఉందో జెన్యున్ దాన్ని అతను అంగీకరించడం మంచిది, పిలవడం మంచిది, మాట్లాడడం మంచిది. మాట్లాడితే అతనికి కూడా భవిష్యత్తు ఉంటుంది, అది లేకపోతే ఆ భవిష్యత్తుకి భవిష్యత్తు పునాది దెబ్బతింటానికి ఇక్కడనే ప్రారంభమైంది. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటంటే మీ మిత్రుడు మీ సమకాలికుడు అయినటువంటి తమ్మినేని గారు ఇప్పుడు సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ కార్యదర్శి, కార్యదర్శి ఆయన నాయకత్వంలో, ఆయన నాయకత్వం రెండోసారి కూడా ఆయన అయ్యారు కదా, మొత్తం అసలు ఆయన లీడర్షిప్ని మీరు ఎట్లా కామెంట్ చేస్తారు, ఎట్లా చూస్తారు? ఆయన లీడర్షిప్లో పార్టీ బలహీన పడిందా, అలాగే ఉందా, ఏంటి అని చెప్పాల్సి వ్యక్తిగతంగా అతను మంచి యువకర్త స్ట్రాటజిస్ట్, స్ట్రాటజీలో మంచి స్ట్రాటజిస్ట్. రెండోది ఏంటంటే ప్రజలల్లోకి పోయి ప్రజల్ని ఒప్పించగలిగే శక్తి ఉంది, అటువంటి చక్కటి ఉపన్యాసం చెప్పగలిగేది వాదన పట్టిమ ఉంటుంది.
రెండవది ఏంటంటే వీటన్నింటికంటే పిచ్చి ఎదుటి పార్టీ వాళ్ళతో కానీ ఎదుటి వాళ్ళతో కానీ మాట్లాడాల్సి వస్తే ఎలా మాట్లాడాలి, ఎలా ఒప్పించాలి అని చాలా ట్యాక్టిఫుల్గా వివరించగలిగే లక్షణాలు ఉన్నాయి. అది ఓకే ఫైన్. రెండవది అంటే ఉద్యమాల్ని ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చే పద్ధతుల్లో వ్యవహరించే లక్షణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఖమ్మం జిల్లాలో 2004 కంటే ముందు పాదయాత్ర కార్యక్రమం పెట్టిండు. సుదీర్ఘ కాలం పాటు నడిచింది అది. అది ఒక ఊపుని దుమ్ముగూడెం ప్రాజెక్టు కావాలని ఊపు తీసుకొచ్చింది. అవునవును. దాంతో ఎన్నికల్లో గెలిచాం. అట్లాగే ఇప్పుడు రాష్ట్ర సెక్రటరీ అయిన తర్వాత పాదయాత్ర పెట్టాడు. ఏదైతే సిపిఎం పార్టీ అంటే ఏంటో రాష్ట్రాన్ని నలుమూలలో విస్తరించ తెలవడానికి అవకాశం వచ్చింది. ఇలాంటి ఒక చరిత్రాత్మక ఉద్యమాన్ని సృష్టించడంలో దాన్ని సక్సెస్ చేయడంలో మొన్న కూడా ఇబ్రహీంపట్నం నుంచి కూడా 6 నెలల పాటు పాదయాత్ర చేశారు. అదే నేను అనేది 6 నెలలు అదే నేను చెప్పేది. అదే రాష్ట్రం అది. అదే ఇలాంటి చేయడంలో చాలా దిట్ట, అందులో మినహాయింపేం లేదు. కానీ అదే సందర్భంలో దాన్ని మెటీరియలైజ్ చేసుకోవటంలో పార్టీ నిర్మాణానికి పోయిందా షర్ట్ రావచ్చు దాన్ని. ఓకే, దాన్ని వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేయడంలో వైఫల్యం ఉంది. అయితే ఆయన కొంత కారణం, పార్టీ యంత్రాంగం కారణం. ఆయన కారణం ఏంటంటే ఆయనకి చేసినప్పుడు ఉన్నంత జీల్ ఉత్సాహం ఎనర్జీ లేదు, పట్టుదల మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఉండదు. ఇక కింది కమిటీలో చూసుకునే అనుకుంటాడు. ఓకే, చేయడే మన పని, దాన్ని క్యాష్ చేసుకోవడం వాళ్ళ పని అనుకుంటాడు. ఓహోహో, మనస్తత్వం అది. దానివల్ల ఏంటంటే మనం ఎప్పుడైతే వదిలేస్తామో కిందోడు కూడా దానికి ఆ ప్రాధాన్యత తెలియదు కదా. చేసిన వాళ్ళ మనం, మనకి తెలుసు ఆ ప్రాధాన్యత, మనకి తెలుసు. మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, నిర్మాణాలు పెట్టుకోవాలి, చేయాలి, నడిపించాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ దృష్టి పైనుంచి మనం దాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు కిందోడు కూడా దానికి తగిన ఇంపార్టెన్స్ ఇవ్వడు, ఆ డైరెక్షన్లో పోడోడు. పోనప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అది డైల్యూట్ అయిపోద్ది. ఒకసారి ప్రజల్లో పోయి నువ్వు రౌజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆ టెంపు నటనే నిలబెట్టడం అనేది లేకపోతే చల్లారిపోయిన తర్వాత ఇంక నువ్వు ఎంత ఎగిరినా రాదు. అది ఒక మైనస్ పాయింట్ అండి. ఇక రెండో మైనస్ పాయింట్ ఏంటంటే వ్యక్తిగతంగా నా అనుభవ రీత్యా కూడా చెప్పదలుచుకుంది, పార్టీలో ఉద్యమంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే త్యాగపూరితంగా పట్టుదలతో పనిచేసిన వాళ్ళు కానీ లేదా పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళ విషయంలో శ్రద్ధ తీసుకోవడంలో వైఫల్యం ఉంది. వైఫల్యం ఉంది ఎందుకంటే ఉదాహరణకి మా పార్టీ ఉద్యమంలో అనేక మంది చనిపోయారు. ఇది చనిపోయిన చిన్నోడు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళ చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏంటి, మంచి ఏంటి, చెడేంది, ఇవన్నీ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఆ స్థాయిలో జిల్లా స్థాయిలో ఆయన కార్యదర్శకుడు, ఆయన అయితే వచ్చే రెస్పాన్స్ కొను మిగిలినోడు ఎవడైందని రాదు కదా. అట్లాగే స్టేట్లో ఉన్నాడు, స్టేట్లో ఉన్న స్టేట్ నాయకుడిగా ఉంటే వచ్చి ఉంటే దానికి రెస్పాన్స్. అలాంటి విషయాలలో అసలు ఆ దృష్టి ఉండదు దరిదాపు. ఎప్పుడన్నా క్యాజువల్గా వస్తే పోయి కనపడడం రావడం తప్ప అసలు ఆర్గనైజ్డ్గా అది కాన్షియస్గా వాళ్ళకి మనం కావాల్సిన ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని నిబుదాం, అలాంటి ఇంత కష్టపడి చేసినాం అనే ఆశ వాళ్ళకు ఉంటుంది. పార్టీ వాళ్ళు మనం వచ్చి మందలిస్తే సంతృప్తి, అంతకంటే సంతృప్తి. ఇది చేయడంలో కూడా వైఫల్యం ఉంది. కొన్ని సందర్భాల్లో కష్టపడి ఉద్యమంలో పనిచేసే వాళ్ళకి గుర్తింపు కూడా ఉండదు. కొంచెం చెప్పుడు మాటలు వెళ్ళిన అలవాటు ఉండదు. ఒక మాటలు చెప్పాల్సి వస్తే చెప్పుడు మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఎవరు ఏంటి అనేది ఆయనకు తెలుసు కదా. తెలుసు, అన్ని తెలుసు కూడా. తెలిసినా కూడా మళ్ళీ చెప్పిన మాటలకు ఎట్లా ప్రభావితం అవుతున్నారు? అవుతాడు. ఆయనకు వీక్నెస్ ఉంది కాబట్టి, వీక్నెస్ ఉంది కాబట్టి అవుతాడు. వీక్నెస్ ఏంటంటే ఓపెన్ గా చెప్పడం బాగుండదు. వీక్నెస్ ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే నేనున్నాను, నేను పెద్దోడిని కావాలనుకుంటే నాకంటే చిన్న అందు ఉన్నవాళ్ళందరూ చిన్నోడికి ఉండాలని కోరుకుంటా సహజంగా. వాళ్ళు పెద్దవాళ్ళు అయితే అంటారనుకో, ఆటోమేటిక్గా నేను నాది, నేను నాది ఏంటనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు వస్తుంది. అందుకని ఏంటంటే ఏదో అంటారే, కోడలు ఇంట్లో ఉందట, అత్త బయటికి పోయింది, ఓ బిచ్చకత్తి వచ్చిందట,
వచ్చి అమ్మ బిచ్చం పెట్టడం అంటే వచ్చిందట. వచ్చి అటు ఇటు చూసి పక్క ఇంట్లోనే ఉంది, వచ్చింది భిక్షం కనుక పెడితే చూసి లేని పంచి కాక ఎందుకు బిచ్చం లేదు ఏం లేదు పొమ్మని అన్నదట కోడలు అత్తకు భయపడి. ఏమి ఇడిపోతుండాలి అత్త వచ్చింది. వచ్చి ఏంటి అమ్మ వచ్చినా అంటే అమ్మ భిక్షం అడిగినా అడిగితే లేదన్నది అందుకని పోతుందంటే ఎరా అని తీసుకుపోయింది నిలబెట్టింది ఇంట్లోకి పోయింది వచ్చింది ఏందమ్మా వచ్చినా అన్నది అంటే అమ్మ మీరే కదా రమ్మన్నది భిక్షం పెడుతున్నారమ్మని ఆమె వద్దన్నది నువ్వే రమ్మన్న వద్దండి. అరే భిక్షం పెట్టాలా వద్దా అవునన్నా కాదన్నా నేను చెప్పాలి అదే వచ్చి చెప్పడానికి అదే తండ్రి చెప్పడానికి భిక్షం లేదు చేయాలి వెళ్ళిపో అన్నది అన్నట్టుండదే వారం. ఏ చెప్పినా నేను చెప్పాలి తప్ప ఇంకోళ్ళు చెప్పడానికి అవకాశం లేదు. ఏ చెప్పినా నాకు నడవాలి తప్ప ఇంకోళ్ళది నడవడానికి వీలు లేదు. ఈ ధోరణి ఇది సైద్ధాంతికంగా కూడా చూసినప్పుడు ఏంటంటే ఆ ఫ్యూడల్ లక్షణాల నుంచి వచ్చేది పెత్తందారి లక్షణాలు అన్ని పార్టీల్లో ఉన్నదే ఉంటే సహజం అది. కాకపోతే ఏంటంటే ఇందులో ఉండడం అనేది అది పైకి కనపడదు. నా బోర్డు అడిగి 40 సంవత్సరాలు కలిసి పనిచేసినాం కాబట్టి నా బోర్డు అడిగి అందులోనేది ఏంటనేది అర్థమైంది. అర్థమైనా ఎప్పుడు లోపల ఫైట్ చేసాను తప్ప బయట ఎప్పుడు కూడా దాని మీద ఫైట్ చేయడానికి కానీ ఒక ఎదురుడికి అవకాశం ఇచ్చిన సందర్భాలు లేవు. అందుకని ఆ వీక్నెసెస్ కూడా ఉన్నాయి. వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే గమనించాల్సింది పార్టీ ఓల్డ్ టైమర్లు వాళ్ళ యొక్క కష్టాలు బాధలు వాళ్ళకి శాలరీస్ ఏంటి మంచి ఏంటి చెడైంది ఈ పైన చిక్కింది దాకా అమలు జరుగుతున్నాయా లేదా అమలు జరగకపోతే ఎందుకు అమలు జరగదు ఇలాంటి చెక్అప్ అలాంటి ఇంప్లిమెంటేషన్ పార్ట్ అది సెక్రటరీ చేయాల్సిన పని అది. కానీ అందుట్లో కూడా వైఫల్యం ఉంది దానికి కారణం ఏంటంటే కింది కమిటీలో చూసుకుంటే మనం చూసేది ఏంటి వాస్తవం కూడా జిల్లా కమిటీలు చూసుకోవాలి వాళ్ళు చూసుకోవాలి కానీ జిల్లా కమిటీ కూడా చూసుకోకపోతే ఏం చేయాలి. అల్టిమేట్గా ఒక ఓల్డ్ టైమర్ ఉండంటే ఆ ఓల్డ్ టైమర్ని గుర్తించేది ఎవరు రాష్ట్ర కమిటీ. రాష్ట్ర కమిటీ ఓకే అంటేనే వీడు ఓల్డ్ టైమర్ అవుతాడు. వీడికి స్థానిక కమిటీలు ఇవ్వాలి అలవెన్స్. ఈ అలవెన్స్ వీడి ఇవ్వకపోతే పై కమిటీ ఇవ్వాలి. వాడు ఇవ్వబో జిల్లా కమిటీ ఇవ్వాలి. జిల్లా కమిటీ ఇవ్వబో రాష్ట్ర కమిటీ ఇవ్వాలి బాధ్యత అది. అందుకని కింద ఒకటి చేయడం లేదా చేయకపోతే నీ దృష్టికి వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే పని నీ బాధ్యత కదా అది చేయాలి కదా. అంటే అది సాచివేత ధోరణి లిబరలిజం అంటారు ఉదారత ఉదార లక్షణం. ఈ ఉదారవాదం అనేది అనేక రకాల నష్టం చేస్తుంది ఎప్పుడైనా సరే. అందుకని ఏంటంటే ఇలాంటి లోపాలు కూడా ఉన్నాయి. ఉద్యమాలు ఉరికించడం వల్ల ఉరికించగలడు ఉరికించి ఉరికించి ఒకేసారి ఎల్లెల్లి పడుతుంటే దాన్ని నిలబెట్టడం కూడా కష్టం వదిలేస్తాడు ఇక నేను పడిపోవటమే. అట్లాగే ఖమ్మం జిల్లాలో కూడా 2004లో వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత అంతా నీ చుట్టూ తిప్పుకునే తప్ప పార్టీని ఉద్యమాన్ని మర్చిపోయారు. దాంతో పార్టీ ఉద్యమం నడిచిపోయిన తర్వాత పార్టీలో ఉన్న సెక్షన్స్ నీ ధోరణికి వ్యతిరేకంగా నీ తిరుగుబాటు చేసినాయి. దాంతో 15 మంది పార్టీ జిల్లా కమిటీ నుంచి పోయారు. 15 మంది సభ్యులుగా జిల్లా కమిటీ సభ్యులు సరే పెద్ద నష్టం అలాంటి వాళ్ళు ఉన్నాం కానీ నష్టం జరగలేదు వేరు విషయం అనుకుని. కానీ అంత పెద్ద సెక్షన్ పోవడానికి మనం తీసుకునే అనుసరించే పద్ధతులలో తేడాలు కదా. అందుకనే ఏంటంటే ఈ పొరపాట్లు ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఎవరినైతే ఏ స్థానంలో ఉంచాలో వాడే ఉంచాలి. ఆ స్థాయిలో తీసుకొచ్చి పెడదాం అనుకోండి ఆటోమేటిక్గా వాడు దానికి తగ్గట్టే ఆలోచిస్తాడు. రిజల్ట్ కూడా అలాగే జరిగినట్టునే ఉన్నాయి. ఏ స్థాయిలో తీసుకునే బాధ్యత లోపలికి ఖమ్మం జిల్లాలో పార్టీకి నష్టాలు జరిగినాయి. అందుకని అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆచితి చేయాలి. అందులో ఉన్నంత పర్ఫెక్ట్నెస్ ఇందులో కూడా ఉండాలి. అందులో ఉన్నంత ఇందులో లేదు. ఇది పెద్ద నష్టం. జనరల్గా ఒక సందర్భం కాబట్టి అడుగుతున్న ఈ ప్రశ్న కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీ లేదంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా పెట్టుబడిదారి విధానాలనే తూర్పు రాబడుతుంటుంది. సో ఆ వేలో చూసినప్పుడు ఇటు సిపిఎం వాళ్ళు ఒక ఛానల్ పెట్టారు, సిపిఐ వాళ్ళు ఒక ఛానల్ పెట్టారు. కానీ ఇద్దరు కూడా సస్టైన్ కాలేకపోయారు. అదొక రకమైన ఫెయిల్యూర్గా ఇప్పుడు చూస్తుంది సమాజం. ఆటోమేటిక్ ఫెయిల్యూర్ ఇక సరే అదే అంటే జనరల్గా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు వాళ్ళు అదే ఇప్పుడు ఆ ఫెయిల్యూర్ని మీరు ఇప్పుడు ఎట్లా చెప్తారు? ఆ ఫెయిల్ థియరీ వేరు ప్రాక్టీస్ వేరు అనేది ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా లేదా? అవును అది ఫెయిల్యూరే. అది ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకుంది కూడా పార్టీ కదా. పార్టీ ఒప్పుకుంది దీన్ని నిర్వహించలేకపోయాము, దీంట్లో లాసులు వస్తున్నాయి, ఏమి వస్తున్నాయి పెట్టారు. పెట్టినప్పుడు ఆనాడు ఉన్న ఉత్సవం అంతా డబ్బులు వచ్చినాయి అన్ని వచ్చి బ్రహ్మాండం పెట్టేసి దాన్ని నిలబెట్టి అదే నేను చెప్పేది ఇప్పుడు బయ్యన్న పైకి లేపడం కాదు, నేసిన దాన్ని నేర్పు పడిపోకుండా కాపాడడం కూడా చూడాలి. అదే తీసుకొచ్చినాము ఫైనల్గా. ఇప్పుడు ఆ డిఫెక్టే నేను చెప్పిందే
పెయ్యన ఉరికిచ్చిన తర్వాత మళ్ళీ కింద వాళ్ళు చూసుకుంటూ వాడు చూసుకుంటూ వదిలేసినట్టు వదిలేదు. ఇప్పుడు అక్కడ సరిగ్గా అక్కడ జరిగింది కూడా అదే. దీని ప్రివేలైంది అక్కడ, ఇదే ప్రివేలైంది అక్కడ. ఒక మోడల్ చెప్పాల్సి వస్తే వివిధ దానికి కారణాలు వేరు, వివిధ బాధ్యతలు మంచి చెడు స్టేట్ సెక్రటరీగా ఉండొచ్చు, కానీ ఒక మహోద్యమం ఒక మోడల్ చెప్పాల్సి వస్తుంది. పృత్రమైన కర్తవ్యం అది. ఎవరికో ఒకరికి ఒప్పచెప్పేసి అది నడుతుంది కదా అనుకో, ఎందుకు నడుస్తుంది అది? అందుకని ఏంటంటే ఒక సాయికి తీసుకొచ్చి వేరే వాడి చేతిలో పెడితే వాడికి తగ్గట్టు నడుతున్నాడు. ఇప్పుడు జరిగింది అదే, ఉద్యమంలో జరుగుతున్నది అదే, అక్కడ జరిగింది అదే, అక్కడ టోటల్ ఫెయిల్యూర్ కింద భావించవచ్చు అంటారు. ఆ రెండు ఛానల్స్ నిర్వహణ వల్ల ఫెయిల్ కావడం అనేది నిర్వహణలో లోపాలు, అది మొట్టమొదటి చేయలేనిది కాబట్టి మొట్టమొదటి ఎగిరిపోయింది. ఇది కొంతకాలం గొంతకొచ్చిన చూద్దాం, పోయిందంటే సాధ్యం కాలేదు, ఫెయిల్యూర్ అది, అందులో ఏమి లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మం జిల్లా లేదంటే తెలంగాణ పరిస్థితిలో చూసినప్పుడు పార్టీ పరిస్థితిని మీరు బ్రీఫ్గా చెప్తే ఎలా ఉందంటారు? బ్రీఫ్గా చెప్పాల్సి వస్తే జిల్లాలో ప్లస్ రాష్ట్రం లైవ్లీగా లేదు, మెకానికల్గా ఉంది. ఒక మసూడి ఫ్యూచర్ ఉందా అసలు? కమ్యూనిస్టులు మర్చిపోతారు, కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఎప్పుడు ఫ్యూచర్ ఉంటుంది, కానీ నిర్దిష్టమైన పరిస్థితులు, నిర్దిష్టమైన ఆలోచనలు, ఎత్తుగడలు ఉన్నప్పుడు, పరిస్థితులకు అనుగుణంగా వేసినప్పుడు ఆటోమేటిక్ వస్తాయి. ఇప్పుడు ఒక చెప్పాల్సి వస్తే అదొక ప్రజా ఉద్యమంగా ఉత్తన రావాలి. ఇప్పుడు ఉదాహరణకి 75లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ ఉద్యమం తీసుకొచ్చాడు. అసలు అది రాను రాను అది దేశవ్యాప్త ఉద్యమం అయిపోయింది, ఓ ప్రజా ఉద్యమం అయిపోయింది. అంటే కొన్ని కాలమాన పరిస్థితులు, భౌతిక పరిస్థితులు కూడా దానికి అనుకూలించాలి. అట్లా అనుకూలించినప్పుడు చిన్న ఉద్యమాలు కూడా చాలా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు క్యూబాలో కొద్దిమందే దాన్ని విప్లవం తీసుకొచ్చారు, చేయగలిగారు. అక్కడ పరిస్థితులు అనుకూలించినాయి. చైనాలో భారతదేశానికంటే ముందే విప్లవం తీసుకొచ్చారు ఆడ. మరి ఇన్ని సంవత్సరాలు కొడుకుంటున్న పార్టీలు మిగలకుండా గుంజుతాడికి ఇది వెళ్ళిపోతాను, గింజుతాడికి ఇది వెళ్ళిపోతాను. పరిస్థితులు ఏంటి? నిర్దిష్ట పరిస్థితులే. అక్కడ నిర్దిష్టమైన పరిస్థితి కరెక్ట్గా వాళ్ళు అంచనా వేసి దాని అయిన ఎత్తుగడలు తీసుకున్నారు కాబట్టి అక్కడ వచ్చింది. ఇక్కడ లేదు, ఇక్కడ చాలా పొరపాట్లు ఉన్నాయి. కొంచెం పొరపాట్లు కాదు, జాతీయోద్యమ కాలంలో స్వతంత్ర పోరాటంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. అప్పుడు స్టాలిన్ అంటే రష్యా, తర్వాత అమెరికా, ఇవన్నీ కూడా మిత్ర దేశాలు. అమెరికాదు మన జర్మనీ, జపాను, ఇవన్నీ మిత్ర దేశాలు. ఈ రష్యా మిత్ర దేశాలలో ఉంది, రష్యా మిత్ర దేశాల్లో ఉంది, బ్రిటిష్ వాడు కూడా ఉన్నాడు కదా మిత్ర దేశంలో. ఇక్కడ జరిగేది బ్రిటిష్ వాడికి వ్యతిరేక పోరాటం కదా. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసిందంటే అక్కడ మనకి మిత్రుడు కదా, ఇక్కడ మన వ్యతిరేకం పోరాటం తప్పు అని స్వాతంత్ర పోరాటాలు పాల్గొనలే, కీలకమైన పాత్ర నిర్వహించలే, దానికి నాయకత్వం ఎవడించాడు. అప్పుడే కనుక కమ్యూనిస్ట్ పార్టీ కనుక ముందుకు వచ్చి కనుక ఉంటే కమ్యూనిస్ట్ పార్టీకి ఆ క్రెడిబిలిటీ రాదు. కమ్యూనిస్టులకు వచ్చేది, అదే కాంగ్రెస్కి వచ్చేది కాదు, కమ్యూనిస్టులకు వచ్చేది కమ్యూనిస్టులకు వచ్చేది లేదు, దానితో పాటు దీనికి కూడా కాంట్రిబ్యూషన్ ఉండేది. అప్పుడేసరికి ఏంటంటే మొత్తం ప్రజలందరూ కూడా దాని నాయకత్వంలో స్వతంత్ర పోరాటాలు పాల్గొంటారు. నువ్వు దానికి దూరంగా ఉన్నావు, దానికి మిత్రులుగా ఉండాలి కాబట్టి దీంట్లో పోరాటం చేయకూడదని మాట్లాడుకుంటుంటే నువ్వు ఏర్పడిపోయినావా లేదా? అదే పెద్ద డ్రాబ్యాక్ కమ్యూనిస్ట్ ఉద్యమానికి, ఫస్ట్ డ్రాబ్యాక్ అది. ఒకసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా అదే కేంద్ర ప్రభుత్వంలో అదే సుజిత్ సింగ్ గారు ఉన్నప్పుడు అవును దాదాపు 65 సీట్లు దేశవ్యాప్తంగా గెలిచిన పరిస్థితి ఉంది. అవును కాంగ్రెస్ మద్దతు ఇస్తామన్నా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కలిసి ఏకాగ్రంగా తీర్మానించే ఉంటామని చెప్పి అన్నారు. అది చరిత్రాత్మకమైన తప్పు అనిపించట్లేదా? అది పార్టీ లోపల చర్చించుకున్నప్పుడు, పార్టీ రీఛార్జ్ చేసినప్పుడు కరెక్ట్ అనుకున్నాం, కానీ అందుట్లో కూడా తేడాలు ఉన్నాయి. కరెక్ట్ అని కూడా మెజారిటీ మైనారిటీలో చాలా స్వల్ప తేడా ఉంది. అది ఇప్పటికీ కూడా చాలా మంది ఉంటున్నారు. ఆనాడు కనుక మీరు అధికారంలో వచ్చినట్టయితే 6 సంవత్సరం ఉండండి, సిపిఎం పార్టీ కూడా పరిపాలన దేశవ్యాప్త పరిపాలన చేయగలుగుతుంది, అధికారంలోకి వచ్చింది అనే వాటి క్రెడిబిలిటీ వస్తే మీకు ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని జనరల్గా అంటారు. సరే అది ఆనాడున్న పరిస్థితి ఇట్లా చేసుకోకపోవడం అనేది ఆనాడు పార్టీ కరెక్టా కాదనే చర్చ జరిగింది, అది ఒక భాగం. ఓకే, ఇప్పుడు మొన్న రిలీజ్ అయింది జార్జ్ రెడ్డి. జార్జ్ రెడ్డి పేరు విన్నారా? జార్జ్ రెడ్డి ఏంటి అసలు? ఈ జార్జ్ రెడ్డి గురించి మీరు ఏం లేదు కానీ ఏదన్నా విద్యార్థి ఉద్యమాలలో చాలా చురుగ్గా ఉస్మానియా యూనివర్సిటీలో ఆ ఉద్యమాలు
సమస్యల మీద ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది అతను. పీడిఎస్గా ఉండేవాడు, స్టార్ట్ చేశాడు మొత్తం పెద్ద ఎత్తున ఆందోళనలు కార్యక్రమాలు చేయటం ఇదంతా చేశారు. అదే జార్జ్ రెడ్డి హత్యను ఎట్లా చూస్తారు, హత్యగావింపు పడ్డాడు చివరికి. అదే నేను అనేది అక్కడ బీజేపీ వాడి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, ఇతను చాలా ర్యాష్గా వెళ్ళిపోతున్నాడు, పీడిఎస్సీగా ఉన్నాడు కదా, వేస్తున్నాడు. ఆ మధ్యలో వాళ్ళ ఆధిపత్యం పోయే ప్రమాదం ఉంది. అప్పటివరకు ఈ వామపక్షాలకు సంబంధించి చాలా స్వల్పం, కాంగ్రెస్ బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ప్రాబల్యం ఉంది, అది క్రమక్రమంగా తగ్గిపోతుంది. చాలా స్పోర్టివ్గా వెళ్ళిపోతున్నాడు. ఆ రక్షణలో ఘర్షణలో ఆ ఇతను ఉంటే కుదరదు అనుకుని పనిచేశారు, వేరేం లేదు. మతతత్వ దురహంకారంతో చేసిన పని అది, వేరేం లేదు. అంటే రాజకీయ ఆధిపత్యం కోసం కదా, అంతే కదా. అందులో ఇంకా మతమే ఉస్మాన్ యూనివర్సిటీలో అతను డాషింగ్ నేచరు, ప్రతి దాన్ని తీసుకుని ఛాలెంజ్ చేస్తున్నాడు, ముందుకు వెళ్ళిపోతున్నాడు. విద్యార్థి ఉద్యమాలు నిర్మించడంలో చాలా కీలక పాత్ర నిర్వహిస్తున్నాడు. చదువు పరంగా కూడా జీనియస్, చదువు పరంగా వాడు ఏడుగురో ఎనిమిది మంది ఉంటే అందులో ఇతను ఒకడు. ఫిజిక్స్లో ఫిజిక్స్లో చాలా జీనియస్, ఒక మోడల్ చెప్పాలి. ఎన్ని ఉన్నాయి, ఎన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఘర్షణ పనిచేసారు, జరిగింది అది. పాతికేళ్ల వయసు, వయసు మంచి వయసు, తల్లిదండ్రులు ఎంతో గర్వం, అంటే ఏదన్నా ప్రయోజకుడు అవుతున్న టైంలో చంపబట్టడం అనేది మరి ఎందుకు, అంటే వామపక్ష పార్టీలే అతన్ని సొంతం చేసుకున్నాయి, అంటే ఆ భావజాలం కలిగి ఉండడం. ఆ భావజాలం ఉన్నోళ్ళే దాన్ని చేసుకుంటాం, ఇంగ్లాండ్ ఎందుకు చేసుకుంటాడు, అది అవసరం. సరే, ఇక తెలంగాణలో ఈ మధ్య ఒక సంఘటన జరిగింది, మీకు ఐడియా ఉంటుంది. అబ్దుల్లాపురమేటలో మహిళా ఎంఆర్ఓ అని ఒక రైతు ఫార్మర్ సురేష్ పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు కదా, ఈ సంఘటనని మీరు ఎట్లా చూస్తారు? ఇది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెరిగిన అవినీతికి అదొక పథక స్థాయిగా చూస్తారా, చిన్న సన్నకారు రైతులు పడుతున్న వేదనకి సురేష్ను ఒక ప్రతినిధిగా చూస్తారా, అసలు ఏంటి మీ? ఈ రెండు వేరు. ఈ ఘటనని ఖండించడమే, ఇలాంటి దుర్మార్గపు ఖండించడమే. అందుకని ఇది ఇది జరుగుతుంది కాబట్టి ఇది జరగడం కరెక్ట్ అని సమర్థించడం. నేను అనేది పాయింట్ ఏంటంటే దాన్ని సమర్థించడం అనేది కాదు, దీని గురించి మాట్లాడటం అంటే దాన్ని సమర్థించకూడదు. సమర్థించట్లేదు ఎవరు కూడా, అట్లా చంపడం అయితే తప్పనే పౌర సమాజం అంటుంది అంటారు. కానీ అనేవాడు ఏమంటుండ్రు అన్నమాట, ఎక్కడ జరిగినాగా ఇదే కర్మ ఉంటుంది కబర్దార్ అంటుండ్రు. అంటే దాని అర్థం ఏంటి, దీన్ని వాడు ఆదర్శంగా తీసుకుంటున్నట్టేగా. అట్లా అంటే మరి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అసలు అవినీతి, నేను అదే చెప్పే తెలుసుకుంది దాని, అది రెండో ఇది మొదటి పార్శ్వం ఇది. రెండోది ఏంటంటే అవినీతి ఆ డిపార్ట్మెంట్ లేదంటే ఖచ్చితంగా ఉంది, 100% ఉంది, మినహాయింపు లేదు. అనేక బాధలు పడుతున్నాయి, మాలాంటి వాళ్ళం కూడా ఇబ్బందులు పడే సందర్భాలు ఉన్నాయి పనులు కాక. కానీ దాని పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ ఉన్నాం, ఈ పొలిటికల్ పార్టీస్ ఇవి ఉన్నాయి, అందరు కలిసి ఒక ఉద్యమం తీసుకోండి దానికి వ్యతిరేకంగా. వాడు పనులు కాకపోతే పనులు అయ్యేదాకా వాడు ఎందుకు అయ్యాడు, వాడు సంగతి వాళ్ళ సంగతి వెళ్దామని పంతులు రావాలి. అరే మనమే తీసుకుపోయి వాడికి డబ్బులు ఇస్తున్నాం, అంటే డబ్బులు ఉన్నవాళ్ళు ఇస్తున్నారు, డబ్బులు ఉన్నాడు కూడా ఇస్తుండే ఇప్పుడు. ఎందుకంటే వాడు నాకు పని కావాలంటే డబ్బులు ఇస్తేనే పని అయ్యిద్ది అనే వాతావరణం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎవడైనా పని చేస్తాడు. కానీ డబ్బులు తీసుకుంటే తంతరు, డబ్బులు ఇచ్చినా మన మర్యాద దక్కదు, డబ్బులు ఇవ్వకపోయినా పని అయ్యిద్ది అనుకున్నప్పుడు ఎవడు ఇయ్యాడు. కానీ దానికి ఏం కావాలి, ఒకటి ఇచ్చేవాడు వాడు మానసికంగా సిద్ధం కావాలి, ఇవ్వకుండా ఎందుకు కాదని చూడాలి. రెండోది ఇప్పుడు ఈ చెప్పే వాళ్ళందరూ ఉన్నారే, వీళ్ళందరూ ఐక్యంగా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయండి, ఒక చోట చేస్తావు, రెండు చోట చేస్తావు, నాలుగు చోట చేయాలి. ఇప్పుడు కిరోసిన్ పోసినా అంటున్నాడు, కిరోసిన్ పోయొద్దు, ఒక చోట జరిగే అవినీతిని ఎండగట్టండి, అవసరమైతే ఏసీబీ వాళ్ళతో పట్టించండి. అంటే తట్టుకోలేక చాలా సందర్భాల్లో రైతులు కూడా ఈ అమ్మఆర్ఓ ఆఫీసుల దగ్గర లేదంటే ఇంకోటి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే అవి వాస్తవం, కానీ అదే సందర్భంలో రైతులే కాదు మనం కూడాను. నేను ఒక సొల్యూషన్గా మీరు ఏం చెప్తారు, నేను లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టించుకోవాలనే దృష్టి ఉన్న మనసులో ఉంది, అనేక రకమంది అనేక రకాలుగా చేయించుకుంటారు. వాళ్ళకి తప్పులు చేయటం నేర్పుతున్నాం, తప్పులు చేసిన తర్వాత వాళ్ళకి పరిహారం కూడా ఇస్తున్నాం. ఇలాంటి మనస్తత్వం మనకు కూడా ఉంది, మన ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి, ప్రజలే ఆత్మవిమర్శ చేసుకోవాలంటారు, చేసుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే అది ప్రభుత్వం వైపు నుంచి, ఇప్పుడు జగన్ ఉన్నాడు, జగన్ అవినీతికి వ్యతిరేకంగా ఫైట్ అవుట్ చేయాలని చెప్తున్నాడు, కింది దాకా చెప్తున్నాడు. ఎవడ అలాంటి వాడు ఉండంటే నాకు ఎమ్మటే నంబర్ పంపించమన్నాడు, నంబర్ పెడుతున్నాం, దానికి టోల్ నంబర్ చెప్తున్నాం, దానికి ఫోన్ చేయండి అన్నాడు. ఇట్లా ఒకటి రెండు ఎక్కడికక్కడి నుంచి పోతాయి అనుకోండి, మొదలు పెడతాం అనుకోండి, సమస్యే కదా, వాడికి కూడా భయం అయింది కదా. మరి ప్రభుత్వం వైపు నుంచి రావాలి, అది పైనుంచి రావాలి.
అది ప్రభుత్వం నుంచి రావాలి తప్ప కింది నుంచి నువ్వు నేను అనుకుంటే వచ్చేది కాదు. లేకపోతే వాడు తగలబెట్టిండు కాబట్టి నీకు కూడా అదే కర్మ పట్టిందంటే పరిష్కారం కాదు, అచ్చకచ్చే పరిష్కారం కాదు కదా. ఇప్పుడు ఇంట్లో ఎలకలు చేరినాయి, ఎలకల్ని ఎలగొట్టాలి తప్ప ఎలకల్ని ఎలగొట్టే పని ఏం చేయాలని ఆలోచించాలి, కానీ అగ్గిపులకి ఇద్దాం అనుకుంటే కుదరదు కదా. అది సంగతి. అందుకని అది దాన్ని సమర్థించిన కాదు, దాన్ని నిర్మూలించాలి, ప్రభుత్వమే దాన్ని మొదలు పెట్టాలి. వాళ్ళే తింటంటే మరి వీళ్ళు తింటాం కారణం ఏంటంటే వాళ్ళు తింటారు కాబట్టి వీళ్ళు తింటారు. వాడు తినకుండా నిజాయితీగా ఉంటాడనుకో వీడు కూడా భయపడతాడు. అందుకని పైన చేరవాలి, అది కింది నుంచి కాదు. మరి ఇక ఒక సీనియర్ పొలిటీషియన్గా మీ అబ్జర్వేషన్కి సంబంధించి ఒక ప్రశ్న ఏంటంటే, మీరు చంద్రబాబు నాయుడు పరిపాలన విధానాన్ని చూశారు, ఇప్పుడు జగన్ ఒక 6 మంత్స్ నుంచి ఆయన్ని చూస్తున్నారు, ఫస్ట్ టైం ఏపీ విడిపోయిన తర్వాత ఇదయ్యాడు. ఇదిలో మీకు జగన్ గారికి చంద్రబాబు అంటే దీంతో పాటు మొన్న ఎన్నికల్లో అక్కడ టీడీపీ మరీ ఘోరంగా ఓడిపోవటానికి కూడా మీ అబ్జర్వేషన్ ప్రకారం ఏంటి అసలు రీజన్స్ ఏమనుకుంటున్నారు? మెయిన్ రీజన్స్ ఈ రెండే కారణాలు దీనికి. ఒకటి చంద్రబాబు అహంభావంతో నేను ఏ చేసినా చేయకపోయినా ప్రజలంతా నా వెనకాలే ఉన్నారనే అహంభావ ధోరణి ఏదైతే ఉందో అది చివరి దాకుంది అతనికి. ఒకటి. రెండోది అంటే ప్రజలకి చెప్పినా ఏం చేయలేవు, ఒక మాటలు చెప్పాల్సి వస్తే చేయలేకపోయిండు. చివరికి కూడా వాడి ఇది సిడి పెట్టిండు, ఇది సడి పెట్టిండు, ఆఖరికి వచ్చిన అప్పులు తెలుసు. ఇలాంటి పరిస్థితి అతనికి ఉంది. రెండోది ఏంటంటే జగన్ ఒక యువకుడిగా వాళ్ళ వయసు కూడా చాలా చిన్నది. ఇందిరాగాంధీ సోనియా గాంధీని వ్యతిరేకించి వచ్చి పార్టీని పెట్టాడు. పార్టీని పెట్టినప్పుడు అతను జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినా ఏది పెట్టినా పార్టీ స్థిరంగా నిలబడది, వాళ్ళ అక్క కానీ చెల్లెలు కానీ తల్లి కానీ నిలబెట్టారు. అతను వచ్చాడు, అతను వచ్చిన తర్వాత కూడా ప్రజలనే ఉన్నాడు. అతను 14 నెలలు జైల్లో ఉన్నాడు తప్పుడు తప్ప, మిగిలినంత జనంలో ఉన్నాడు. ఏదో ఒక పెద్దలు కిందికి పోతూనే ఉన్నాడు. తర్వాత ఒక 13-14 నెలలు పాదయాత్ర పెట్టాడు. ఎన్ని ప్రజలతో డైరెక్ట్ సంబంధాల్లోకి వెళ్ళిపోయింది అతను. అతనికి అర్థమైంది ఇందాక మనం చర్చించుకున్నప్పుడు, ప్రజాపునాది ఎవడికైతే ఏర్పడుతుందో వాడికే ప్రజలు అనుకూలంగా ఉంటారు. ఈయన కిందికి వెళ్ళిపోయాడు. అంటే రాజశేఖర రెడ్డి ఉపయోగం ఉంది, రాజశేఖర రెడ్డి యొక్క పరిపాలన అందులో అనుభవించిన ఇవన్నీ బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ బాగా వెన్నుదన్నుగా ఉంది. దానికి అనుగుణంగా ఇతర స్టెప్స్ ఉన్నాయి, మేనిఫెస్టో కూడా ఇచ్చున్నాయి. అయితే ఇప్పుడు అతను వచ్చిన తర్వాత అతను చేసే పనులన్నీ కూడా కింది స్థాయిలో పటిష్టం చేసుకుంటున్నాడు. సామాన్యుడు ఎవడు కూడా అసంతృప్తి వ్యతిరేకత రాకుండా ప్రతి వాడికి సరియైన సంతృప్తినిచ్చే పద్ధతుల్లో నడుస్తుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే వీడు తీసుకొచ్చి వాడికి పెడుతుంది, వీడికి పెడుతుంది, డబ్బులను ఖర్చు పెడుతుంది అనుకుంటారు. పొరపాటు అది. వాడు చూసేది ఏంటంటే వీడు వచ్చిన తర్వాత నాకేం చేస్తానని చూస్తాడు కిందోడు. ఇవి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, నువ్వేం చేసినావు? ఆరోగ్యశ్రీని అసలు ఇంప్లిమెంట్ చేయడంలో కూడా వైఫల్యం ఉంది నీకు, అసలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అతను ఏం చేశాడు? జబ్బుల్ని పెద్ద సంఖ్యలో పెంచాడు. నువ్వు కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడికి పోయినా, ఏ రాష్ట్రం పోయినా కానీ ఆ రాష్ట్రం ఇన్ని రాష్ట్రాలలో నువ్వు పోవచ్చని చెప్తున్నాడు. అది 1000 రూపాయలకి పైన పడితే ఆటోమేటిక్గా వర్తింప చేస్తుంటాడు. చిన్న విషయం కాదు కదండి. అది ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది, వాడు ఫీజు రీఎంబర్స్మెంట్ కంప్లీట్గా ఇస్తున్నట్టు. ఎంత అయితే అంత. ఒకటి. రెండోది అంటే చదువు స్టార్ట్ చేసాడు. ఇంగ్లీష్ మీడియమే కాదు, ఇంగ్లీష్ మీడియం ఒక భాగం తర్వాత వస్తానికి. అసలు చదువు అనేది చాలా ఇంట్రెస్ట్ కల్పించే పద్ధతిలో స్టార్ట్ చేస్తాడు. ఎందుకు? వాళ్ళకి డబ్బులు ఇస్తాడు తల్లిదండ్రులకి, 10,000 ఇస్తున్నాడు. అమ్మఒడి పథకాన్ని పెడతాం. అంటే వాడికి ఇంట్రెస్ట్ పెరుగుతుందిగా, పిల్లగాళ్ళని చదివించుకునే బదులు చేద్దాం అంటే చదువు మీద ఇంట్రెస్ట్ కలిగించే పద్ధతిలో చేస్తున్నాడు. ఇప్పుడు ఇది ఇంగ్లీష్ మీడియం అంటారు. ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించే వాళ్ళు ఒక విషయాన్ని గమనించాలి, పెట్టుకోవాలి. అసలు తెలుగు మీడియం నడుస్తున్న సెక్టర్ ఏమిటి? అది ప్రభుత్వ సెక్టర్. కానీ ప్రైవేట్ సెక్టర్లో ఏమి నడుస్తుంది? ఇంగ్లీష్ మీడియం. ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయండి. ఇందులో చదివాడు ఎంతమంది, అందులో చదివాడు ఎంతమంది? మరి దాని గురించి ఆలోచించుకోండి. దీని గురించి చర్చ ఎందుకు? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది నీకు ఇక్కడ ఇక్కడ పెడితే నువ్వు వ్యతిరేకిస్తున్నావు. మరి ప్రైవేటు కాలేజీలలో, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో వాడు ఎక్కడి నుంచి మన ఎల్కేజీ నుంచే మొదలు పెడుతున్నాడు. మరి అక్కడ ఎందుకు వ్యతిరేకించడం? దాన్ని ఎందుకు నువ్వు దానికి వ్యతిరేకంగా మాట్లాడు? అతనే మాట్లాడు. ఈడొచ్చి ఈడ పెడితే ఈడ మాట్లాడు. ఎందుకు మాట్లాడుతున్నావు? ఈయన ఎందుకు పెట్టిండు? సామాన్యుడికి అందుబాటులో రావాలి ఇంగ్లీష్. రానున్న కాలంలో ఎక్కడికి పోవాల్సి వచ్చినా ఇంగ్లీష్. ఇప్పుడు నేనున్నాను,
నేను ఇంగ్లీష్లో మాట్లాడు మాట అర్థమైతే మాట్లాడగలను, కానీ పర్ఫెక్ట్గా ఎక్కడ పోయి మాట్లాడాలంటే మాట్లాడలేము. మా ఇంగ్లీష్ మాట్లాడకుండా హిందీ మాట్లాడకుండా బయటికి పోయిన తర్వాత ఏమి మాట్లాడతాం, ఏం మాట్లాడడానికి అవకాశం. అందుకని ఏంటంటే ఎక్కువ అవకాశాలు రావాలంటే ఈ గ్రా ఇక్కడ ఎక్కువ మంది చదువుకునేది పేదోళ్ళు, వాడికి కూడా ఇలాంటి అవకాశం కల్పించడం అవసరం అనే ఉద్దేశంతో చేశాడు. అయినా సబ్జెక్ట్ తెలుగు సబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి మనం? నువ్వు వ్యతిరేకించేవాడితే ముందు వాటిని రద్దు చేయి. చంద్రబాబు ఇప్పుడు వ్యతిరేకిస్తాడు, కానీ నువ్వు ఉన్నప్పుడు మొత్తం నీ నాయకులందరూ కూడా అదేగా, మరి ఎందుకు నువ్వు రద్దు చేయలేదు అప్పుడు? ఇప్పుడు వాటిని రద్దు చేపించి దీని మీద డిమాండ్ చేసి తప్పలేదు. అందుకని అట్లా ఉండకూడదు. ఏదో జగన్ మీద వ్యతిరేకతతోటి ఆ కార్యక్రమం తీసుకోవడం తప్ప ఇంకోటి లేదనేది నా అభిప్రాయం. రెండవది ఏంటంటే అతను ఎంత ఎలాంటి వ్యూహాన్ని తీసుకున్నంటే కిందికి వెళ్ళిపోతాడు. పైన ఓడి గురించి ఆలోచించడంలే, పైన ఓడి గురించి ఆలోచించడంలే. ఏది పరిశ్రమలు లేవు గిరిశ్రమలు లేవు అంటారు, అవి నెమ్మదిగా వస్తాయి. ముందు అసలు కింది జనంలో కన్సాలిడేట్ అయితే పరిశ్రమలు కానీ ఇంకోటి పరిశ్రమలకు కూడా ఏం పెడుతుండు, వాడు స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలనేది. బీసీలకి ఎస్టీలకి ఎస్సీలకి ఇవన్నీ వాడు కల్పిస్తుండంటే వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఏదో ఒకతను వాడు చేస్తాడు ఈ చేస్తాను వాళ్ళందరినీ గ్రిప్ చేస్తుండు. ఇది వాళ్ళకి అర్థమైంది, బీజేపీకి అర్థమైంది, టీడీపీకి అర్థమైంది. ఇప్పుడు కింది స్థాయిలో వాళ్ళని పెట్టాడు ఎవరి మన వాలంటీర్లను పెట్టాడు. ఈ వాలంటీర్లు చేసే పని ఏంటి, ప్రభుత్వ పథకాలు ఏదొచ్చినా ప్రతి ఇంటికి తీసుకుపోవాలి. ప్రతి ఇంటికి తీసుకుపోయిన టీడీపీ ఉండడు, కాంగ్రెస్ ఉండడు, అన్ని రకాలు ఉంటాడు, అందరికి చెందుతున్నాయి కదా. ఇప్పుడు పథకాలన్నీ కూడా అందరికి వరుస పడిపోతున్నాయి కానీ పార్టీ పార్టీ అని లేదు కదా. నువ్వు ఉద్యోగాలు ఇచ్చినా అందరికి పోయినాయి కదా. ఇవన్నీ అంటే ఇవన్నీ వచ్చిన తర్వాత కింది వాడు ఏమనుకుంటాడు, ఇక పార్టీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు, జగన్ గురించి ఇక మనం అవసరాన్ని తీరుతున్నాయిగా మనకి అందిస్తుండు అనే ఆ వాతావరణం ఉంటుంది తప్ప రేపు ఎన్నికల్లో ఓటు వేయాల్సి వచ్చినా ఇన్ని చేసినాడు మనం ఆయన వదిలిపెట్టి ఆయనకి ఏ నేనుడికి మనం ఏంటి ఉందని వాతావరణం ఖచ్చితంగా వస్తుంది. అంటే మైండ్ సెట్లో మార్పు వస్తుంది ఆటోమేటిక్గా. ఆ మైండ్ సెట్ని మార్చే కార్యక్రమం అతను చేస్తుండ్రు. వీళ్ళేమో దాన్ని వ్యతిరేకంగా ఇంకా ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జగన్ అంటే ప్రేమ ఉంది ప్రజల్లో, మినహింపు లేదు. అంత ప్రేమ ఉన్న జనానికి 50% పైన ఓట్లు వచ్చినాయి, 151 సీట్లు ఇచ్చారు. అలాంటి నువ్వు హీనంగా మాట్లాడుతుంటే అట్ట ప్రేమించే జనం నిన్ను ఏ రకం దృష్టితో చూస్తారు? అది నీకు నెగిటివ్ పాజిటివ్ అని అంత వయసు వచ్చినా కానీ మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కోసారి మాట్లాడుతున్న విధానం ఆయనకి అధికారం పోయిన తర్వాత ఇంబ్యాలెన్స్ అనిపిస్తుంది అనేది వస్తుంది. అదే అధికారం పోయిన తర్వాత ఆయన అసలు అధికారం పోద్దని ఊహించలే ఒక మాట, అది ముఖ్యం. అసలు దాని ఎఫెక్ట్ అంటారా? దాని ఎఫెక్టే, వేరే ఏం లేదు. అధికారం ఇంబ్యాలెన్స్ అయింది అసలు మొత్తంగా ఏంటంటే మొత్తం నా చేతుల్లో ఉంటది, నీ అధికారంలో ఓడిపోను అనే కాన్సెప్ట్ కాకపోతే సీట్లు తగ్గుతాయి అనుకున్నాడు. కానీ ఇంత స్థితి వచ్చిన తర్వాత ఇంత ఘోరమైన పరిస్థితి బ్లాక్ అయిపోయింది. అసలు మైండ్ బ్లాంక్ అయింది, బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు పార్టీ రక్షించుకోవడం ఎట్లా, వాడిని రక్షించుకోవడం కదా, దానికి ఏం చేయాలి, దీనికి ప్రతిదాన్ని మాట్లాడతాడు. మాట్లాడితే జనం అందరి కింద రిసీవ్ చేసుకోవాలి కదా. రచిపోయి మాట్లాడితే నీ సంగతి చూస్తా, నీ తోకలకు వస్తా, ఇదేంటి అది, అవన్నీ జనానికి అసహ్యంగా తయారయ్యి తప్ప జనాలేమీ అమాయకులు కాదు. గమనిస్తుంది అది 52% వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మనం ప్రేమించి అభిమానించాక చేసింది. 10% ఎక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చినాయి. వచ్చిన తర్వాత నువ్వు దాన్ని మనకు పరిగణలోకి తీసుకోకుండా నువ్వు మాట్లాడితే నెగిటివ్ అయితే తప్ప ఉన్న 40%ని 20% 30%కి తీసుకుపోతుండు. ఒక మోడల్ చెప్పాల్సి వస్తే అసలు మిగలదు, మిగిలే పరిస్థితి లేదు, ఆ పార్టీ మిగలదు. తెలంగాణ పరిస్థితి ఎలా అంటారు టీడీపీది? తెలంగాణలో కష్టం, ఇంకా రైజ్ అవ్వడం కష్టం. తెలంగాణలో కింది స్థాయిలో సంబంధాలు ఉన్నాయి, జనం ఉన్నారు, కానీ అటు మెట్లేట్ చేసే నాయకులు లేడు. లేదు ఇక చివరిగా మరి ఇక దేశీయ రాజకీయ జాతీయ రాజకీయాలకు సంబంధించి మోడీ గారి పరిపాలనని సైద్ధాంతికంగా అయితే మీరు కమ్యూనిస్టు వాళ్ళు బీజేపీ కొంత క్వైట్ అపోజిట్ ఐడియాలజికలీ, మీరు ఒక సీనియర్ లీడర్గా ఒక ఇదిగా మోడీ గారి పరిపాలన రెండో దఫా కూడా ప్రజలు మంచి మెజారిటీతో ఆ పార్టీని కట్టబెట్టారు. ఒక ప్రధానమంత్రిగా ఇతర ప్రధానులతో పోల్చినప్పుడు మోడీ గారిని ఆయన విధానాలను మీరు ఎలా చూస్తారు, మీ వ్యాఖ్య ఏంటి? ఇతర ప్రధానులకి ఈయనక పోలిక పోల్చితే వాళ్ళందరికంటే చాలా జాగ్రత్తగా ప్రతి మాటని నమ్మించగలిగే చాకచక్యం ఉంది ఇతనికి. అందులో పర్ఫెక్ట్, అందులో మినహింపం లేదు. రెండోది ఏంటంటే తేనె పోసిన కత్తి అంటే ఎట్లా? ఉదాహరణకి
ఇప్పుడు రాజా మన ఈ పెద్ద నోట్లు రద్దు చేశాడు, మన అదేంటి ఇంకా ఇది తెచ్చాడు జీపీఏ ఏంటంటే తీసుకొచ్చాడు కదా జిఎస్టీ తెచ్చాడు. ఈ రెండు వల్ల పెద్ద మొత్తం ఏది బ్లాక్ మనీ మొత్తం కూడా కంట్రోల్ చేసి పరేసని చెప్పాడు. కానీ ఆచరణలో ప్రజలు దాన్ని నెగిటివ్ అర్థం చేసుకున్నారు, ఫలితాలు నెగిటివ్గా వచ్చినాయి. అంత మాటలు చెప్పాడు మనిషికి ఎన్నిక బ్యాంకులో మీ ఖాతాలు చేరుస్తున్నాను తీసుకొచ్చి మొత్తం వేసేస్తున్నాడు, అసలు దాని గురించి పట్టించుకోలేదే. అయినా కూడా మరి రెండోసారి మంచి మెజారిటీ చెప్తా నేను ఉంటాయి, మెజారిటీ రావడం వేరు ఇది వేరు. అయితే అదైపోయింది. రెండోది ఇప్పుడు అసలు ప్రైవేటైజేషన్ లేకుండా నడుస్తుంది ఎవరు, మొత్తం నువ్వు తాగడ పెట్టడానికి అసలు పెట్రోల్ డీజిల్ ధరలు రోజు పెరుగుతున్నాయి, ఒక మాట రోజు పెరుగుతున్నాయి. అసలు ప్రపంచ మార్కెట్లో పెట్రోల్ ధరలు చాలా తక్కువనే, మన పాకిస్తాన్ ఎందుకండి, పాకిస్తాన్ ఎంత ఉంది, పాకిస్తాన్లో ఉన్న దానికంటే సగం, ఇక్కడ ఉన్నదానికంటే సగమే ఉంటుంది, సగానికి తక్కువ ఉంటుంది, బంగ్లాదేశ్ తక్కువ ఉంటుంది. ఏంటి చిన్న చిన్న దేశాలు అయ్యి అక్కడ ఉన్నాక నీ దగ్గర ఎందుకు వస్తాయి డైరెక్ట్ వాళ్ళకి? అసలు నువ్వు ఎత్తేసిన తర్వాత వాడికి లైసెన్స్ ఇచ్చిన తర్వాత దానికి కట్టడేం లేదు కదా, రిస్ట్రిక్షన్ లేదు, వాడి ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటాడు. ఇదొక రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు అట్లా లేదు, ప్రభుత్వం పర్మిషన్ ఉండాల్సి వచ్చేది, ఇప్పుడు వాడి ఇష్టం. ఇప్పుడు ఏదైనంతేగా వస్తువులకు కూడా అదే చేసినావు కదా, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు రావాలి అంటే కొన్ని షరతులతో వచ్చేది, ఇప్పుడు ఏమంటాను డైరెక్ట్ అంటాను. ఇతర దేశాల పెట్టుబడులు ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టుబడులు ఏం కావాలి, ఆ పెట్టుబడిని తట్టుకోగలే శక్తి ఇక్కడ ఉండాలి కదా, లేదు. అదేగా వైరుధ్యం, ఇక్కడ తయారయ్యే వస్తువులన్నీ కూడా తయారై చేయలేకపోతున్నాం, బయట నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ ఎవరు సిద్ధమవుతాడు వాటికి పెద్ద పెట్టుబడి పెట్టి ఇవన్నీ చేసి బయట నుంచి దానికి చైనా వస్తున్నాయండి, మనకాడ తయారు చేసిన దానికంటే చౌకగా దొరుకుతున్నాయి. నువ్వు దాని ఆలోచిస్తా దీనికి పెట్టుబడి పెట్టి చేయాలని చూస్తాడా, కాదు వాటి కొని వీడు వ్యాపారం చేస్తాడు, వాటిని పెద్ద ఎత్తున కొంటాడు, వీడు దాటినే వ్యాపారం చేస్తాడు, అది తేలిక కదా. ఇలాంటి పరిస్థితి వస్తుంది. అందుకని ఏంటంటే ప్రైవేటైజేషన్ అనేది చాలా కీలకమైనది. బహుళ జాతి కంపెనీలకి ఇదివరకు కాకుండా బార్లు తెరిచేసాం, ఇది మనకి ఇప్పుడు కనపడదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు పూర్తయితే దీని ఇంపాక్ట్ అర్థమైంది. అంటే అన్నీ పోతున్నాయి, ఇప్పుడు ఎయిర్లైన్స్ పోతుంది, లేకపోతే పెట్రోలియం పోతున్నాయి, ఇంకోటి పోతున్నాయి, ఇంక మొత్తం వెళ్ళిపోతున్నాయి. అన్ని చోట్ల కూడా ప్రభుత్వం తన పాత్ర నుంచి ఎక్కువ పాత్ర తగ్గించుకుంటుంది, మ్యాక్సిమం తగ్గించుకుంటూ పోతుంది. ఇప్పుడు మార్పు కూడా పరిణామాత్మకంగా ఉంటుంది, గుణాత్మకంగా ఒకేసారి కనపడదు, నెమ్మది వచ్చి గుణాత్మకంగా మారినప్పుడే మనకు అర్థమైంది. ఇప్పుడు నీళ్లున్నాయి, వేడి చేస్తున్నాం, 99.9 దాకా కూడా నీళ్లు కనపడతాయి మనకి, 9 దాటిన తర్వాత నీళ్లు కనపడవు, ఆవరి ఉత్త పాత్ర కనపడుతుంది మనకు, పరిస్థితులు అట్టుంటాయి. ఇప్పుడు మొట్టమొదటి అంతే ఉండదు, స్పీడ్ ఉండదని కాదు, కానీ క్రమక్రమంగా రాను అది డైల్యూట్ అయ్యి తప్ప ఇంకోటి లేదు. సో మొత్తం మీద ఒక సమర్థవంతుడే కానీ తేనిపూసిన కత్తి అంటారు, తేనిపూసిన కత్తి అది, మినాయింపు ఏం లేదు. రెండోది ఏంటంటే ఇంకా స్పష్టంగా చెప్పాల్సి వస్తే, ఇప్పుడు ఆయన ఒక పక్కన పేదోడికి ఉద్ధరిస్తున్నాడు, పేదోడికి చేస్తున్న విషయాలు చాలా తక్కువ. ఇప్పుడు వీడు రిలయన్స్ వాడికి ఏంటి చెప్పండి, వాడికి ఎన్ని రకాల నువ్వు రాయితీలు ఇస్తున్నావు, ఎన్ని రకాల సౌకర్యాలు ఎందుకు కల్పిస్తావు వాడికి? బ్యాంకులకి, బ్యాంకులు అప్పులు తీసుకున్న వాళ్ళకి వాళ్ళు మేము కట్టలేమంటే వాళ్ళకి నువ్వు అవకాశం ఇస్తున్నావు, పెద్ద వ్యాపారం కోటీశ్వరులు, శతకోటీశ్వరులు వాళ్ళు, లైక్ విజయమాల లాంటి లేవు విజయమాల లాంటి అసలు పట్టించుకోవటం నువ్వు వాడిని, బ్యాంకులు మామూలు ఎవడన్నా రైతులు బ్యాంకులో కట్టకపోతే జప్తి చేపిస్తున్నావు, ఏమిటి అది వైరుధ్యం కదా ఇదంతా. ఇవన్నీ మనకి కనపడవు. ఒకటి, రెండోది ఏంటంటే అతను ఏ స్టెప్ తీసుకున్నా వాళ్ళ ఆ యాంగిల్లో, హిందుత్వ యాంగిల్లో నడుస్తున్నాయి. ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేశారు, ఆ రద్దు చేయటం అనేది చట్టప్రకారంగా చూస్తే అక్కడ శాసనసభతో చర్చ పెట్టాలి, శాసనసభ ఆమోదం పొందాలి, ప్రజలే అభిప్రాయ సేకరణ చేయాలి. ఇది లేకుండా నువ్వు అక్కడ చర్య తీసుకోవడానికి వీలు లేదు. ఇవన్నీ లేకుండా ఒక దెబ్బతో కొట్టి పారేసి ఉన్నావు. ఇది అక్కడ ప్రజలు దాన్ని జీర్ణించుకోవాలని నువ్వు అనుకుంటావు, మిలిటరీ అసలు అది వాళ్ళు స్వచ్ఛందంగా అంగీకరించేది అయితే మిలిటరీని పెట్టి ఇవన్నీ పెట్టి అన్ని నెలలు ఎందుకు రావాలి? అన్ని రోజులు అక్కర్లేదు, ఇప్పటికి కూడా లేదు అక్కడ ప్రశాంతత, ఫ్రీగా లేరు. ఇలాంటి పనులన్నీ చేస్తున్నాను, రేపు ఉమ్మడి పౌరసత్వం తీసుకొస్తున్నావు అంటే అర్థం ఏంటి? అంటే మైనారిటీలకి అవకాశం లేకుండా చేయడం కోసం ఇది, వేరే ఏమి లేదు.
మైనారిటీలు అంటే ఇటు నుంచి ఇతర దేశాల నుంచి వచ్చేవాడే కదా. ఈ జాతి హిందూ జాతి కాకుండా మిగిలిన జాతులన్నీ కూడా మైనారిటీ కదా. నువ్వు ఆడించి వచ్చిన, ఈ నుంచి వచ్చిన ఉత్తరగోడి కాబట్టి అక్కడి నుంచి వచ్చిన గడిపోని ఇలాంటి పనులు చేయటం కోసం ఒకటి. రెండోది ఇప్పుడు జమిలే ఎన్నికలు అంటారు. జమిలే ఎన్నికలు అని ఎందుకు పెడుతున్నాడు? జమిలే ఎన్నికలు అందరికి అర్థం కావటం లేదు. ఎందుకు దాని వెనుక అంటే ఒకేసారి పెట్టినప్పుడు ఖర్చులు కూడా కలిసి వస్తాయి కదా. అదే కదా నువ్వు అనేది, ఖర్చులు కలిసి వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అన్ని శాసనసభ పార్లమెంట్ రెండో ఒకేసారి కదులుతాయి, వచ్చాయి అనుకుందాం, వచ్చింది అనుకుందాం. ఒక రాష్ట్రంలో సడన్గా అది పడిపోద్ది, ఉన్న ప్రభుత్వం పడిపోద్ది, ఇంకో ప్రభుత్వానికి మెజారిటీ, ఇంకోటికి అవకాశం లేదు మెజారిటీ రావడానికి, లేదు ఇంకో ప్రభుత్వం రావడానికి వీలేదు అనుకున్నా, అప్పుడేంటి? అప్పుడేంటి అంటారు, అప్పుడు నువ్వు వేరే ఒకటి చేయాలి కదా. అప్పుడేంటి పెడతావు? రాష్ట్రపతి పాలన పెడతావు అంతే కదా. రాష్ట్రపతి పాలన పెట్టి మళ్ళీ 6 నెలల్లో ఎన్నికలు జరపవు కదా, మళ్ళీ వచ్చే టైం కదా పెట్టేది ఎన్నికలు. మరి అప్పటికప్పుడు చేయటేదైతే ఈ జమలు ఎన్నికలు ఎందుకు? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఒక రాజు, కొన్ని రాష్ట్రాలు ఒకసారి, కొన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి, అన్నీ ఒకేసారి కాదు కదా. ఆ దానికోసం అయితే ఈ జమిలీ ఎన్నికలు అక్కర్లే. జమిలీ ఎన్నికలు అర్థం ఏంటంటే ఒకసారి జరిగిన తర్వాత ఆడ ప్రభుత్వం కూలిపోయి ఇంకోటి కానీ అవసరం అయితే గవర్నర్ పరిపాలన పెట్టేయం సరే, ఎన్నికలు లేకుండా ఆ పీరియడ్ వచ్చినప్పుడే జరుపుతారు. అంటే ఈలోపు గవర్నర్ పరిపాలన, గవర్నర్ పరిపాలన అంటే కేంద్ర పరిపాలన, అంటే ఒక మోడల్ చెప్పాలి సార్, అధ్యక్ష తరహా పరిపాలనకు తీసుకుపోతున్నాడు, అటే దారి తీస్తుంది అది, ఇంకోటి లేదు. దీని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ అది, ఇది మర్చిపోయి అందరం ఏమంటారు అంటే ఖర్చులు తగ్గుతాయి, ఖర్చులు తగ్గుతాయి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆడ ఓడిపోయినాడు, మళ్ళీ ఆ పీరియడ్ దాకా వాడు గవర్నర్ పరిపాలన కింద ఉండాల్సిందేగా, అంటే కేంద్ర పరిపాలన రావాల్సిందేగా. మరి ఇంకొక పార్టీకి ఏముంది, ఇంకోటికి అవకాశమే లేదు కదా. వాడు ఒకవేళ మెజార్టీ నేను అమలు జరుపుతున్నా, నేను ఏర్పాటు చేస్తున్నాడు అనుకో, గవర్నర్ అంగీకరిస్తున్నా అయితే లేకపోతే లేదు, నీకు వ్యతిరేకంగా పార్టీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటే నువ్వు అంగీకరించకపోతే, గవర్నర్ అంగీకరించకపోతే అది 5 సంవత్సరాలు అంటే కొనసాగుతుందిగా. అంటే ఎవరికి లాభం ఏది? అంటే వాడికి లాభం, వాడికి లాభమే కాదు, అది అధ్యక్షతర పరిపాలన జరిగే లక్షణం అది, అటువైపు పోతుంది, ఇది వేరే ఏమి లేదు. ప్రజాస్వామ్యం అనేది ఉండదుగా, నియంతృత్వం అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్. అది ఇక లాస్ట్గా ఈ ప్రశ్నతో మన ఇంటర్వ్యూ ముగిద్దాం. ఇక కమింగ్ రాబోయే ఎన్నికలు తెలంగాణలో ఈసారి టీఆర్ఎస్ గెలవచ్చు అంటారా, లేదా కాంగ్రెస్ పుంజుకోవచ్చు అంటారా, వేరే ఇతర ప్రత్యామ్నాయం ఏదైనా రావచ్చు అంటారా? అంటే అఫ్కోర్స్ రావడానికి చాలా టైం ఉందనుకోండి, అయినప్పటికి కూడా ఒక అండర్స్టాండింగ్ మీకు ఉంటుంది కదా ఇప్పుడు జరుగుతున్న పరిణామం. అంటే ఇప్పుడు ఇక్కడ బట్టి మీ గెస్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడటం అంటే ప్రత్యేక తెలంగాణ అనే సెంటిమెంట్ ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్కి నాయకత్వం ఇచ్చిండు కాబట్టి ఈయన నాయకుడిగా చేశారు. ప్రభుత్వం ఏర్పడింది, ప్రజలందరూ కూడా ఆ సెంటిమెంట్లో ఉన్నారు, ఆ సెంటిమెంట్లో ఉన్నారు కాబట్టే బ్రహ్మరథం పెట్టాడు, రెండోసారి కూడా బ్రహ్మరథం పెట్టాడు. కానీ నువ్వు అది చెప్పిన తర్వాత పోయినసారి చేసిన పనులు కూడా ఇప్పుడు చేయడం లే, క్రమక్రమంగా నీ తగ్గుతూ వస్తున్నాయి. ఇది కూడా ప్రజలు గమనిస్తారు. బంగారు తెలంగాణ కావాలని కోరుకొని బంగారు తెలంగాణ కోసం ఆలోచించి మేము పనిచేసాము. ఇప్పుడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణకు పోతుండా ఎడిపోతుండని ప్రజలు కూడా ఆలోచిస్తారు. బంగారు తెలంగాణ అంటే అర్థం ఏంటి? ప్రతివాడికి తిండి కావాలి, ప్రతివాడి చేతిలో డబ్బులు ఉండాలి, అవకాశాలు ఉండాలి, అవకాశాలు ప్రతివాడికి రావాలి. ఉన్నవాడికి ఉండటం కాదు, లేనోడికి కూడా నా చేతిలో డబ్బులు లేవు అనే వాతావరణం రావాలి, అప్పుడు బంగారు తెలంగాణ. తిండి లేకుండా సచ్చేవాడు కూడా తిండి తినే పరిస్థితి వచ్చినప్పుడు బంగారు తెలంగాణ తప్ప. బంగారు తెలంగాణ అయితే బ్రహ్మాండంగా నదులకు వచ్చినాయి, నీళ్ళు ఇచ్చినాం, అవి ఇచ్చినాం, ఖర్చు పెట్టినాయి, ఇది ఒకటి బంగారు తెలంగాణ కాదు. బంగారు తెలంగాణ చెప్పింది కదా, అయితే కాడం లేదా చూస్తారు వాడు. ప్రజలు కూడా మోసపోతారు. ప్రజల లక్షణం ఏంటంటే పాలక వర్గాల ఆలోచనలే ప్రజల ఆలోచనలు ఉంటాయి, ఎందుకంటే అధికారంలో జాగ్రత్తగా చూద్దాం అనుకుంటారు. అది ఎంతకాలం చూస్తారు ప్రజలు? కొంతకాలమే చూస్తారు. ప్రజలు ఎల్లకాలం మోసపోరు. ప్రజలు ఎప్పుడైతే నువ్వు తన కోసం వాళ్ళ కోసం ఆలోచించడం లేదు ఏనా అని ప్రజలు గుర్తిస్తారో అప్పుడే నీకు తద్దినం పెడతారు, వినయింపు లేదు. అది ఖచ్చితంగా ఆ డైరెక్షన్లో నీ చర్యలను పోతున్నాయి. వచ్చేటప్పటికి అది జరుగుద్దా లేదా ఏమైనా, ఈసారి కాకపోయినా వచ్చేసారి మాత్రం
మినాయింపు లేదు, క్లియర్ అని వచ్చేదానికి మాత్రం చెప్పగలం. అది ఇప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు ఉంటాయి అవకాశాలు? కాంగ్రెస్ పునాది ఉంది, ప్రజా పునాది ఉంది కాంగ్రెస్కి. ఇంకా మాటలు చెప్పాల్సింది ప్రతిపక్షం అదే, ప్రతిపక్షం అదే నేను చెప్పబోయేది. ప్రజలు ప్రతిపక్షం, కాంగ్రెస్ వెనకాల పెద్ద ఎత్తున ప్రజలు ఉన్నారు, అదే ప్రతిపక్షం. కానీ సన్యాసులు వీళ్ళు నాయకులు, ఆ ప్రజల్ని మౌళ్ళు చేసి ప్రజలందరినీ ఏకోన్ముఖంగా నడపగలిగే శక్తి ఉన్నోడు ఎవడు లేడు. రాజశేఖర రెడ్డి లాగా వండి చేతితో నడిపి శాసించగలిగే వాళ్ళు ఎవడు లేడు. వీళ్ళ చుట్టూ వీడి బీక్కుంటూ, ఒకటి చుట్టూ ఒకటి బీక్కుంటున్నారు, వీళ్ళ చుట్టూ బీక్కోవడం సరిపోతుంది తప్ప కింద అది చూసిన తర్వాత ఈ సన్యాసాన్ని పెట్టుకొని మనం ముందర పడతారా అనుకుంటాడు కిందోడు. మరి ఇప్పుడు అంటే పిసిసి అధ్యక్షుడు ఇది జరగబోతుంది, అటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎవరో ఒకరు కావచ్చు అంటున్నారు. మీ అండర్స్టాండింగ్ ప్రకారం వీళ్ళిద్దరిలో ఎవరైతే పుంజుకోవచ్చు అనుకుంటున్నారు? ఎవరైనా అందరినీ అసమానం చేయలేరు, నేను చెప్పదలుచుకుంది. ఇందులో ఎవడొచ్చినా అందరినీ సమానం చేసి నడవడం అనేది అసాధ్యం, అసంభవం. ఓకే ఓకే, ఈ వచ్చినా అంతే, ఆయన వచ్చినా అంతే, ఎవరు వచ్చినా అంతే, జరగబోయేది అది. సో ఎనీవే, మీ చాలా విలువైన సమయాన్ని మరి మాకు సమయం. ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తాను నేను, అదేంటంటే మొత్తంగా చూసుకున్నప్పుడు నాకు రెండు అనుభవాలు ఉన్నాయి. ఒకటి, పార్టీ ఎడలు కానీ ప్రజల ఎడలు కానీ, ఆ పార్టీ ఎడలు ప్రజలకు విశ్వాసం ఉండాలన్నా, నాయకులకు కార్యకర్తలకు విశ్వాసం ఉండాలన్నా ప్రజలలో ఉండాలి. అది ఇప్పటికీ నేను భావిస్తున్నాను. నేను ఇప్పటిదాకా ప్రజలలో ఉన్నాను, ఇప్పుడు దూరంగా ఉన్నా కానీ యాక్టివిటీకి ప్రజా కీలకమైన బాధ్యతలు, క్రియాశీలమైన బాధ్యత లేకపోయినా ఇప్పుడు ప్రజలతోనే దగ్గరగానే ఉండాలని కోరుకుంటాను. నేను కోరుకోవడం కాదు, ప్రజలతోటి నా లింక్ తెగలే. ఓకే ఓకే, ఇదివరకు ఎట్లయితే ప్రజలు నా దగ్గరకు వచ్చేవాళ్ళు, నాతో మాట్లాడేవాళ్ళు, నాతో పనిచేయించేవాళ్ళు, అంతే. అది 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 సజీవంగా ఉంది, దాన్ని నా జీవితకాలం నిలబెట్టుకుంటాను, మినహింపు లేదు. నిలబెట్టుకోవడం అంటే నాకు ఈ స్థాయినిచ్చిన నా పార్టీని మాత్రం నేను మర్చిపోను, క్లియర్. అది మినహింపు లేదు. రెండో విషయం ఏంటంటే, నేను కార్యకర్తలకి ఒక స్ఫూర్తిని ఇవ్వగలిగాను. అదేంటంటే, కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నాయకులు కానీ, నర్సయ్య గారు అయితే ఏదైనా చేయగలడు, ఆయన ఉంటే మనం ఎక్కడ ఏదైనా చేయగలం అనే ఒక విశ్వాసం, ఆత్మవిశ్వాసాన్ని ఉద్యమంలో నేను వాళ్ళకి ఇవ్వగలిగాను. అట్లాగే నర్సయ్య ఏ చెప్తే అది చేయాలి, సామంటి చావాలి కింద పట్టి, దానికి ఒక రెండు ఉదాహరణ చెప్పి ముగిస్తాను. కొదుమూరు వందనంలో ఘర్షణలప్పుడు ఈ సిపిఐ వాళ్ళందరూ పోయి అమ్మపాలి వాళ్ళ మకాం పెడితే వచ్చి వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని దారేది, డొంకలు వచ్చి బెదిరించడం, కొట్టేయని చేస్తూ ఉంటే బెదరగొడుతున్నారు అందరు కూడా. ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ మీద వాళ్ళని దాడి చేయాలి. దాడి చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు వాళ్ళు ఎక్కడ దొరుకుతారు ఏంటి అని పరిశీలించారు. ఊళ్ళో ఉంటారు, ఊళ్ళో సాధ్యం కాదు, ఊళ్ళో సాధ్యం కాదు. అప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు 15 రోజులకు 4 రోజులకు ఒక వాయిదాకు వస్తారు. వచ్చినప్పుడు అంటే కోర్టు దగ్గరనే వాళ్ళని అటాక్ చేయాలి. ఇది మొత్తం ఆ రెండు గ్రామాలకు సంబంధించిన క్యాడర్ మొత్తం కూడా కూర్చొని నిర్ణయం చేసుకున్నారు. చేసుకుని నా దగ్గరకు వచ్చి ఇది విషయం చెప్పారు. అంటే నాతో మాట్లాడకుండా చేసేది లేదనుకోండి, చెప్పారు. సరే ఏదైనా మనం ఉనికిని కాపాడుకోవాలంటే అంతకంటే గచ్చంతరం లేదండి అని అయితే ఓకే ప్లాన్ చేస్తాం, అయిపోయింది. చేయాలంటే ఇది కోర్టు దగ్గర కూడా దాడి చేయాలంటే ఏం చేయాలి? డైరెక్ట్ 30 మంది పోయి ఆడ న్యాయమంటే 30 మంది ఉన్నారు కదా, వాళ్ళు పోయి ఆ నిలబెడితే సాధ్యం కాదు కదా. అందుకని ఏంటి, దానికి ఒక షెల్టర్ కావాలని, ఒక షెల్టర్ ఎదురుగా ఒక షెల్టర్ ఉండి రాత్రిపూటనే పోయి అందులో ఉన్నారు. చూడు చూడని వాళ్ళు 9:30 వచ్చేవాళ్ళు 10:30 వచ్చారు. 10:30 వస్తే కిటకిటలాడుతాను, జనం పోలీసులకి మొత్తం కిటకిటలాడుతాను. ఏం చేయాలి ఇప్పుడు? బయటకు వస్తే తెలిసిపోద్ది, బయటికి రాకపోతే ఏం చేయండి, ఏమిటని సమస్య వచ్చి ఇమ్మీడియట్గా ఏమి ఏమైనా సరే అని చెప్పి వాళ్ళ కర్రలు ఆడబెట్టి, వీళ్ళ దగ్గర కర్రలు ఆడబెట్టి బాగుంది మీద పడరు. ఇది కొట్టడం ఒకటి కొట్టుడు కాదు, కోర్టు చుట్టూ తిప్పించి మళ్ళీ ఇచ్చి జనం ఉన్నారు, పోలీసు అందరు ఉన్నారు, తిరిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చేసారు. ఒక్కడు దొరకకుండా వచ్చారు, కాళ్ళు ఎరిగినాయి, చేతులు ఎరిగినాయి, చివరికి చాంబర్లో పోయి కొట్టించారు. సరే తర్వాత కేసులు పోయినాయి అనుకుంటుంది, వేరు విషయం. నా దగ్గరకు వచ్చారు, ఎంత జరిగితే ఎంత సివియర్గా ఉంటుంది పోలీసు.
ఒక్కడికి దెబ్బ తగలకుండా నేను ఏదైతే డైరెక్షన్ ఇచ్చానో ఆ డైరెక్షన్ ఫాలో అయ్యి ఒక్కడ దొరకకుండా ఒక్కడు సమర్థిస్తారా మరి ఏది అట్లా మన ఉనికిని కోల్పోయేటప్పుడు భౌతిక దాడులు అనేవి నేననే పాయింట్ నేననే పాయింట్ సమర్థనీయం కాదు కదా అదే నేను చెప్పేది నేననే పని ఏంటంటే అది ఆత్మరక్షణ దాడి అది ఒక మాట చెప్పదు ఆత్మరక్షణ దాడి ఆత్మరక్షణ కోసం దాడి చేయడంలో తప్పలేదు నా ఉనికి నేను కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అవుతుంది ఏది చట్టాన్ని పార్టీలు పరంగా జరిగాయి కదా అదే నేననేది నా ఆత్మను నేను నన్ను నేను కోల్పోయేటప్పుడు చట్టాన్ని గురించి ఆలోచించకుండా కూర్చుంటే నన్ను కోల్పోటమే నేను అంటే మీరు ఒక టీం తయారు అది చట్ట వ్యతిరేకం కావచ్చు ఆ టీంని అటాక్ చేపించి ఇంకోటి కూడా మీరు గమనించాలి పిస్టల్ ఒకటి ఇచ్చారు వాళ్ళు లైసెన్స్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తాను లైసెన్స్ వ్యక్తిగతం కాదు నేను అయితే ఏంటంటే వాడు ఎదుటి ఎవరైనా కాలవడానికి వస్తే వీడు కాల్ చేస్తాడు ఆత్మరక్షణ కోసం కాల్చిందని చెప్తున్నాడు అదే ప్రత్యేకం అది నేరంగా చూడే వాడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే నేను చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నేను చచ్చిపోవడం కంటే వాడిని చంపడం తేలికని చేయడం ఆత్మరక్షణ కోసం చేసిన తప్పు పట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే అవి పనిగట్టుకొని అదే పనిగా చేయటం అనేది తప్పు ఉద్యమాన్ని రక్షించుకోవడం కోసం వరుసగం నలుగురిని చంపుతారు మా వాళ్ళు చంపారు ఇప్పుడు కూడా ఒకరిని చంపారు ఎందులో ఉన్నాం మేము మరి అవన్నీ చంపుతుంటే కూడా చూసుకుంటూ మాట్లాడకూడదు ఏమనకూడదు అంటే ఉండలేము కదా రిటాలియేషన్ ఉండాలి కదా ఎప్పుడైనా యుద్ధంలో ముందు ఎవరిదైతే దెబ్బ పడితే వాడిదే విజయం వాడు 400 మంది రానియండి వీళ్ళు 5 గ్రో ఉండనియండి ఈ 400 మంది ఉరికొచ్చే వాళ్ళ మీద ఈ ఇందులో ఉన్నవాళ్ళు 5 గ్రో 3 గ్రో ఒక్కళ్ళో ఇద్దరో వాళ్ళకంటే వీళ్ళు స్పీడ్కి వెళ్ళిపోయి వాళ్ళ మీద మొట్టమొదటి వాళ్ళ మీద కనుక దెబ్బ పడితే ఈ 500 మంది కూడా ఉండరు పరారైపోతారు దానికున్న లక్షణం అది అందుకే దాన్నే ఉందా మనం ఇప్పుడు ఆ 500 మందిని ఉరికిపోనియకపోతే చెదరగొట్టకపోతే వీళ్ళు చచ్చిపోతారు వీళ్ళు చచ్చిపోవాలంటే ఏం చేయాలి వాడికంటే ముందు వీడు దాడి చేయాలి చెప్పాలంటే ఒక రకమైన హింసతో రాజకీయాలు చేశారనిపిస్తుంది అంటే ఇకప్పుడు అదే అంతకంటే వేరే మార్గం లేదు గ్రామాలలో పెత్తందారీతనం వాళ్ళు కానీ వీళ్ళు కానీ మాటలు చెప్పేస్తాను అదేంటంటే కంటిన్యూషన్ రెండోది ఏంటంటే ఒక గ్రామంలో సిపిఐ వాళ్ళు వరిగడ్డి వాళ్ళు తగలబెడుతున్నారు బస్సోపురం అని కొన్ని జల్ల దగ్గర అది కగలబెడితే సిపిఎం పార్టీ మీద కేసులు పెడుతున్నారు ఇది పడలేక ఎస్పీ డిఎస్పీ ఇద్దరితో మాట్లాడాను నేను మా వాళ్ళ మీద అనుమానం ఉన్న వాళ్ళని నేను పట్టిస్తాను మా వాళ్ళు వాళ్ళ ఎవరు అనుమానం ఉందో వాళ్ళని లిస్ట్ ఇస్తారు వాళ్ళని పట్టుకోండి వాళ్ళని వీళ్ళని తీసిపోయి ఎవరి దగ్గర దేవుడితో మీ ఇష్టం వచ్చినట్టు ఇంట్రాగేట్ చేయండి నేను మీకు ఫ్రీగా ఉప్ప చెప్తున్నాను చెప్పాను అని చెప్పి మన వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి చెప్పాను కష్టమని మీకు సంబంధం కనుక ఉంటే ఇప్పుడే చెప్పండి ఇప్పుడు చెప్తే మీకు ఇబ్బంది లేకుండా చూస్తాను నేను సంబంధం ఉందని 8 దేళ్ళతో మాత్రం నేను పట్టించుకునే సమస్య లేదు చెప్తే సంబంధం లేదని తెలుసు నాకు ఒప్ప చెప్తున్నంటే మీరు ఏమైనా కానీ మాకు సంబంధం లేదు వాడు కొట్టని తిట్టని ఏం చేసినా కాళ్ళని కొట్టిన చేతులు కొట్టిన పోలీసు వాళ్ళు ఏం చేసినా మాకు భయపడాల్సిన అవసరం మేము పోతాం నువ్వు దూకమని దూకుతాం సామాన్య చూద్దాం అని పేరు వీళ్ళని అప్ప చెప్తే వీళ్ళని కొట్టిన కొట్టుడు కొంచెం కాదు వర్ణాతీతం వాళ్ళు పంపలేదు వాడిని కొట్టలేదు అయినప్పటికీ వచ్చేమన్నారు చరకు వాళ్ళు ఏం చెప్పారు మీ వాడు ఎంత సిన్సియర్గా ఉండండి ఎంత నిజాయితీగా ఉన్నారు మీ కార్యకర్తలు ఒక్కడి దగ్గర కూడా ఎక్కడ తేలలేదు నిజాన్ని ఒప్పుకోలేదని తెలిసి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి సిపిఐ వాళ్ళు తగలబెడుతున్నాడని తేల్చారు వాళ్ళు అంటే కార్యకర్తలు విశ్వాసం నర్సయ్య అంటే విశ్వాసం పార్టీ అంటే విశ్వాసం ఉంటే ఎలా చేస్తారనే దానికి ఒక ఉదాహరణ చెప్పాను రెండోది పార్టీ అంటే ఎలా ఉంటానని నాలంటివాడు కూడా ఎలా ఉంటాడు తమ్మినేని ఉపేంద్రయ్య అని కాంగ్రెస్ నాయకుడు ఆయన చంపేశారు చంపేసినప్పుడు తమ్మినేని వీరభద్రాన్ని ఇద్దరుముకని ఇక్కడనే ఏ ఇయర్లో 81 1981 ఓకే 1981లో ఆయన్ని చంపేశారు ఆయన మొత్తం సిపిఎం పార్టీ నాయకులు అందరూ చంపించాడు ఆయన్ని చంపారు ఒక ఇద్దరు అందులో తమ్మినేని వీరభద్రాన్ని ఆ తెల్లదారి పిల్లలు ఒక ఇద్దరిని వాళ్ళని కేసులు పెట్టారు పెడితే పోలీసు మొత్తం పెద్ద ఎత్తున గ్రామాల మీద సిపిఎం పార్టీ గ్రామాల మీద దాడులు చేయడం మొదలుపెట్టింది ఆ సందర్భంలో ఆయన యూజీలో ఉన్నాడు ఆ యూజీ మంచి చెడు అంతా చూసింది నేనే ఎక్కడగా ఆయన దొరుకుండా ఆయన దొరికితే ఇది చేసేవాళ్ళు ఎన్కౌంటర్ చేసేవాళ్ళు అవన్నీ జాగ్రత్తగా చేయటం ఇవన్నీ చేయటం ఒకరోజు ఆయన్ని పక్కనే షెల్టర్ ఇచ్చి
తెల్లారి పొద్దుపూట వచ్చి మీ అందరం ఆఫీసులో కూర్చున్నాం. పోలీసు వాళ్ళు దాడి చేశారు ఆఫీస్ మీద, నన్ను పట్టుకుపోయారు, నాతో పాటు ఇంకో ఇద్దరిని పట్టుకుపోయారు. పట్టుపోయి ఆరుగురు ఎస్ఐలు, ఆరుగురు కర్రలు, ఆ ఆరుగురు కర్రలు ఇరిగేదాకా కొట్టారు నన్ను. తమ్మినేని వీరభద్రం ఎక్కడ ఉండి చెప్పు, నువ్వే మొత్తం చూసేది, చెప్తావు లేదా? కొడతంటే నేను ఇట్లా ఉన్నాయి ఇక, వాడు కొట్టుకుంటాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఇక దెబ్బలు కట్టడం లేదు, తిమ్మిరెక్కింది దెబ్బలు లేవు, మంచిగా అరే ఇలాంటి అమ్మ అండు అయ్యాండు ఏం చెప్పడేంద్ర అంటారు వాళ్ళు. కొట్టి కొట్టి కర్రలు ఇరిగిపోయి సొక్కున పడి కింద కూర్చొని ఇంకొకటి కొట్టాం, నేను కొట్టున్నాను అంటాడు. కొట్టిన తర్వాత వాళ్ళు కొద్దిసేపు ఆగి పొమ్మన్నారు. పొమ్మంటే మళ్ళీ నన్ను పిలవద్దు, ఇప్పుడు ఏమన్నా ఉంటే మళ్ళీ అవసరం అనుకుంటే మీరు మీ అవసరాన్ని తీర్చుకోండి, మళ్ళీ కనుక నన్ను పిలిస్తే ఇక మీ నేను ఎట్లుండను, నేనుండే పరిస్థితి వేరు ఉంటుంది అని సీరియస్గా మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని ఇక నేను ఇప్పుడు కొట్టి మేము బీకినాం నీ దగ్గర, నీ ఏం బీకినావు, ఇక బీ కొట్టేది లేదు దేంగమన్నారు. పోయిపోతుంది ఆరు నెలల తర్వాత ఇంత ఇంత బొబ్బులు వచ్చినాయి. మరి ఒక్క మాట పక్కనే ఉన్నాడు నాకు తెలుసు, నేనే ఏర్పాటు చేసి వచ్చింది, నేను ఆ మాట చెప్పితే అతను అతను మిగిలేవాడు కాదు కదా, వీరభద్రం ఫలాన తోట ఉన్నాను కానీ చెప్పిపోయి పట్టుకుంటారు కదా, పట్టుకుంటే చంపేస్తారు కదా. అంటే పార్టీ కోసం ఉద్యమం కోసం ఎంత కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఎట్ట తట్టుకొని నిలబడాలి, ఎట్ట రాడు తేలాలి అనే దానికి ఉదాహరణ కోసం చెప్పాను ఆ మాట నేను. ఇలాంటి కోకొల్లలు పోలీసుల చేత శత్రువుల చేత తినే దెబ్బలు కొంచెం బొచ్చిన దెబ్బలు తినలేదు. ఇవన్నీ నాకు ఒక మంచి కమ్యూనిస్టుగా అనుభవాలు కలిగిన వాడిగా రాడు తెలియనివాడిగా ఆదర్శప్రాయంగా ఉండటానికి ప్రజలందరికీ ఆదర్శప్రాయంగా కావాల్సిన పద్ధతుల్లో పార్టీ నన్ను తీర్చిదిద్దింది. ఆ పార్టీకి నేను రుణపడి ఉంటాను తప్ప ఆ పార్టీ ఎక్కడ కూడా ఏనాడు కూడా పార్టీని ఎవడని నీ శంకించడం కాదు, ఎవడని శంకించడం సహించాను నేను. ఇంకా స్పష్టంగా చెప్పాల్సి వస్తే ఈ జిల్లాలో కాదు, దేశంలో కానీ ప్రపంచంలో కానీ కమ్యూనిస్టు ఉద్యమం అనేది తిరుగులేదు, దాని చావు లేదు, అది అజరామరణం, అది శాస్త్రీయమైంది సైన్స్. అది మార్క్సిజం అంటే ఒక సైన్స్, అది ఖచ్చితంగా ఆచరణలో అమలు జరుగుద్ది, మినహింపు లేదు. వాళ్ళు కాబట్టి నాలుగు రోజులు అయినా సరే ఇప్పుడు ప్రవాహం వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేస్తాయి, తొంగలు ఏం చేస్తాయి, తలకే ఉంచుకుంటాయి, అయిపోవం కానీ మళ్ళీ చెప్తాయి. అంటే అలలు రావడం సహజం, అలలు వస్తుంటాయి, అలలు వచ్చినప్పుడు అలలకు తట్టుకుంటాం, మళ్ళీ నిలబడతాం, తట్టుకోవడం నిలబడి సహజం ఉద్యమానికి ఇది. అయితే వీటన్నిటికీ ప్రపంచ పరిస్థితులు అనుకూలించాలి, దేశ పరిస్థితులు అనుకూలించాలి, ప్రజలు అనుకరించాలి, ప్రజల్లో ఆ భౌతిక పరిస్థితి కూడా అనుకూలంగా రావాలి. ఎవరి కోసం అయితే పనిచేస్తున్నావు వాళ్ళందరూ ఇది నాది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. అంటే స్టాలిన్ చెప్పాడు ఒక మాట ఏమనంటే, నువ్వు మంచి సిద్ధాంతాలు మంచి సిద్ధాంతాలైనా పెట్టు, ఎంత మంచి కార్యక్రమాలైనా నెయ్యి, అతని అది ప్రజలు నాది అని అనుకోకుండా అది ఒక భౌతిక శక్తిగా మారదు. అందుకని నువ్వు చేసే పని ఏంటంటే ప్రజలు నాది అనుకునే పని చేయాలి, నువ్వు అది చేయగలగటమే నీ పని. పరిపూర్ణమైన కమ్యూనిస్ట్ ఎవడంటే వాడే, పరిపూర్ణమైన కమ్యూనిస్ట్ పార్టీగా లక్ష్యాన్ని సాధించగలిగేది అప్పుడు మాత్రం ఇంకో సాధ్యం కాదు, స్పష్టంగా చెప్పాడు. అందుకని ఆ ఆత్మవిశ్వాసంతో ఉద్యమాలలో పాల్గొన్నాం, భవిష్యత్తులో కూడా విశ్వాసంతో ఉంటాం, అందులో మినాయింపు లేదు. ఈ అవకాశం నాకు మీరు ఇచ్చినందుకు మీ అందరికీ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందులో మా పిల్లగాడివి, నా శ్రేయాభిలాషివి, నా ఈ